పూర్తయిపోయింది. ఆరో అధ్యాయంలోకి ప్రవేశిస్తున్నాం. ఆత్మ సంయమం అంటే ఏమిటో దాని గురించి చెప్తున్నాడు ఆరో అధ్యాయంలో. శ్రీ భగవాన్ వాచ, అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ న సరగ్నిర్న చాక్రియః. కృష్ణుడు ఏమంటున్నాడంటే ఇక్కడ మళ్ళీ, ఫలమును ఆశ్రయింపక చేయవలసిన పనులను చేయువాడే సన్యాసియు యోగియు అగును. అందువల్ల చేయవలసిన, అందుకే స్పష్ట జాగ్రత్తగా మనం గమనించాలి, చేయదలుచుకున్న పనులు చేసే అని చెప్పలేదు. మనం అక్కడే పొరపాటు పడుతూ ఉంటాం, చేయదలుచుకున్న పనులనే చేసేస్తూ ఉంటాం, అందుకు మనం చిక్కుల్లో పడుతూ ఉంటాం. అందుకని స్పష్టంగా చెప్పాడు, ఫలమును ఆశ్రయింపక అది మొట్టమొదటి. అంటే ఈ పని చేస్తే ఫలితం వస్తుందా రాదా అనేటువంటిది మొట్టమొదటి తీసి వారికి. ఫలితం గురించి మాత్రం చేయదలుచుకున్నామంటే మాత్రం దుఃఖంలోకి వెళతావు, అది స్పష్టం. ఇప్పటిదాకా మాటిమాటికి చెప్పాడు, రెండో అధ్యాయంలో చెప్పాడు, మూడో అధ్యాయంలో చెప్పాడు, నాలుగులో చెప్పాడు, ఐదులో చెప్పాడు, మళ్ళీ ఇక్కడ కూడా చెప్తున్నాడు స్పష్టంగా. ఫలితం దృష్టిలో పెట్టుకుని ఫలితం కోసం కానీ పని చేసావా, నువ్వు అనుకున్న ఫలితం వస్తుందో రాదో అనేటువంటిది గ్యారంటీ లేదు కదా, నీ చేతిలో లేదు. కాబట్టి నీకు దుఃఖం రావడం ఖాయం, అన్సర్టెనిటీ అనేటువంటి తప్పదు. కనుక ఏం చేయాలి, ఫలితమును ఆశ్రయ ఫలములను ఆశ్రయింపక అది మొట్టమొదటి. చేయవలసిన పనులను చేయువాడు, చేయవలసిన పనులను గుర్తుపెట్టుకోవాలి, చేయదలసిన పనులను అనలేదు. అందుకని మనం ఏం చేయాలి, చేయవలసిన పనులేవి చేయదలసిన పనులేవి. మాస్టర్ గారి యొక్క క్యాసెట్ కూడా ఉంది, ఈకే గారు ఇచ్చినటువంటి చివరిలో ఆయన ఇచ్చినటువంటి లెక్చర్లో ఒకటి, చేయవలసినవి చేయదలచినవి చాలా స్పష్టంగా వివరించి చెప్పారు. పతంజలి మహర్షి యోగ శాస్త్రంలో ఇచ్చినటువంటి దానిలో కూడా అంతే. మనం రోజు నిద్ర నుంచి మేలుకొని మళ్ళీ నిద్రపోయే లోపల, రాత్రి నిద్రపోయే లోపల, అంటే మళ్ళీ నిద్రపోవడం అంటే మన మధ్యలో మధ్య నిద్రలు ఉంటాయనుకోండి, ఆ నిద్ర కాదు. ఉదయం నిద్ర నుంచి మేలుకున్నప్పటి నుంచి రాత్రి మన పనులన్నీ అయిపోయి మళ్ళీ నిద్రపోయే లోపల చాలా అసంఖ్యాకమైన పనులు చేస్తూ ఉంటాం మనం. ఈ పనులన్నీ కూడా వీటిని ఎలా డిస్క్రిమినేట్ చేయాలి, మనం చూసారా, జల్లెడ పడుతూ ఉంటాం, పిండి రవ్వ అదే ధాన్యం జల్లెడ పడుతూ ఉంటాం, అలాగే మట్టి బిడ్డలు తీసిపారేస్తూ ఉంటాం, అలా కలుపు మొక్కలు తీసేస్తూ ఉంటాం, అట్లాగే చేయవలసిన పనులా లేదా మనం చేయదలుచుకున్న పనులా. చేయదలుచుకున్న పనులు అంటే ఏమిటి, మన మనస్సుతో మనస్సులో కలిగినటువంటి అభిప్రాయాల్ని అనుసరించి ఫలితాన్ని దృష్టిలో పెట్టుకుని మనం చేద్దాం అనుకున్నటువంటి పనులు చేయదలిచిన పనులు, అవే ఎక్కువ ఉంటాయి మనకి. చేయవలసిన పనులు మాత్రం కొంచెమే ఉంటాయి ఎప్పుడు కూడా. మనం చేయవలసిన పనులు మాత్రమే చేసినప్పుడు మనకి బోలంత సమయం ఉంటుంది. మనం మనం అంటుంటాం ఏంటంటే, ఏమంటే కాస్త రామాయణం చదువుకు అబ్బే తీరిక లేదండి, భాగవతం రోజు కాస్త పేజ్ చదువుకుంటారు తీరిక లేదండి. తీరిక లేకపోవడం అంటే అర్థం ఏంటి మన ఉద్దేశం, పై ఎన్ని పనులు ఉన్నాయండి, ఇన్ని పనుల్లో తీరిక ఎక్కడ ఉంటుందండి. సాయంకాలం పూట కాస్త అందరూ కూర్చొని ఒకటి ప్రేయర్ చేసుకుంటారా, అదే తీరిక లేదండి. అంటే సాయంత్రం పూట కాసేపు ఒక గంట సేపు డిస్పెన్సరీ పనులకు వస్తారు, తీరిక లేదండి. వీటన్నిటికీ తీరిక ఎందుకు ఉండదంటే మనం చేయదలుచుకున్న పనులు చేసేస్తుంటాం, చేయవలసిన పనులు కావు, చేయవలసిన పనులు కొంచెమే ఉంటాయి ఎవరికైనా సరే. అందువల్ల ఇక్కడ స్పష్టంగా చెప్పాడు, చేయవలసిన పనులు మాత్రమే చేయువాడు, చేయదలుచుకున్న పనులు మాత్రం పక్కన తీసిపెట్టేయమన్నాడు. చేయదలుచుకున్న పనులు ఉదాహరణలు, ఓ బోరెడు ఒకటే చిన్న ఉదాహరణ చెప్పండి, మనం చాలాసార్లు చెప్పుకున్నాం, మళ్ళీ మనం మర్చిపోతాం, ఎందుకంటే మర్చిపోవడం కన్వీనియంట్ కాబట్టి. మర్చిపోకపోతే ఇబ్బంది కదా, ఇవన్నీ ఫాలో అవ్వాల్సి వస్తుంది. అందుకే మర్చిపోతే ఆమయ్యా మర్చిపోయాం అని ఫాలో అవ్వక్కర్లేదు, అందుకు మర్చిపోతాం మనం. చిన్న ఉదాహరణ మళ్ళీ చెప్తాను, చేయదలుచుకున్న పనులు అంటే ఏమిటో. పక్కింటి ఆయన హైదరాబాద్ వెళ్ళాడు అనుకోండి, ఎందుకంటే ఆయన ఆఫీస్ పని మీద. మనం కూడా ఒకసారి హైదరాబాద్ వెళ్ళొస్తే బాగుంది అనిపించింది అనుకోండి, ఎందుకు మన ఆఫీసులో వెళ్ళమని, ఆయన ఆఫీసులో ఆఫీసర్ గారు వెళ్ళి రమ్మన్నాడు డ్యూటీ మీద, అందుకని వెళ్తున్నాడు ఆయన. మన ఆఫీసర్ గారు వెళ్ళి రమ్మలేదు, కానీ హైదరాబాద్ వెళ్ళిన 4-5 పనులు ఉన్నాయి చూసుకొస్తే మంచిది. ఏమిటా పనులు, ఏమిటా పనులు అంటే వెంటనే చెప్పలేము సమాధానం, మెల్లగా ఆలోచించుకుని సమాధాన పరచుకుని మనస్సుని ఏమిటంటే,
వెళ్ళి ఒకస్త చుట్టాలందరూ నలుగురిని ఒకసారి చూసొచ్చి ఆ వెళ్ళిన తర్వాత ఎలాగో వెళ్ళాం కాబట్టి అక్కడ మన షేర్ల సంగతి కనుక్కొని వచ్చి ఇక ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇప్పుడు నువ్వు వెళ్ళకపోతే ఏమైనా అక్కడ ఇబ్బంది ఉందా? ఏం ఇబ్బంది లేదు. అయినప్పటికీ ఆ పక్కింటి ఆయన వెళ్తున్నాడు కాబట్టి లేదా ఇంకోటి ఉంటుంది, ఇంకో రకం వాళ్ళు ఉంటారు. ఏమిటంటే పక్కింటి ఆయన కారు వేసుకుని హైదరాబాద్ వెళ్తున్నాడు, ఎందుకని ఆయన పని మీద. ఆయన కారులో ఆయనను ఆయన భార్య ఇద్దరే వెళ్తున్నారు, ఖాళీ ఉంది కారులో. కాళ్ళు ఖాళీ ఉండి ఆయన ఇంకెవరు లేరు, ఆయన భార్య ఉన్నారు కాబట్టి వెళ్తున్నాడు ఆయన. నీకెందుకు? కానీ ఆయన నేను కూడా రావచ్చు అంటే రండి పర్వాలేదు అన్నాడు ఆయన. పాపం ఆయన మంచి ఆయన. కాబట్టి ఇప్పుడు ఏమిటంటే ఆయన కారు ఖాళీగా ఉంది కాబట్టి మనకు ఛార్జీలు పెట్టుకోకలేదు కాబట్టి మనకి ఏ పని లేకపోయినప్పటికీ హైదరాబాద్ వెళ్ళి రావచ్చు. ఇగో ఇది మాయరం ఉంటాయి. దానికోసం మనం ఆఫీస్ సెలవు పెట్టి మరీ వెళతాం, చేయవలసినటువంటి డ్యూటీ ఎగ్గొట్టి మరీ వెళతాం. ఇగో ఇది చేయదలుచుకున్న పని అంటే ఒక ఉదాహరణ. మన కొలీగ్ ఇంట్లో కలర్ టీవీ కొన్నట్టు ఆయన, మన ఇంట్లో బ్లాక్ అండ్ వైట్ టీవీ ఉంది కాబట్టి ఈ బ్లాక్ అండ్ వైట్ టీవీ ఇచ్చి కలర్ టీవీ కొనుక్కు రావాలి. ఎందుకు? ఇది కూడా చేయదలుచుకున్న పని. ఇంకో ఉదాహరణ, పక్కింటి ఆయనకి పాప ఆయన ఎయిర్స్ వచ్చాయట, ఆయన భార్యకి పట్టు చీర కొనుపెట్టాట, వెంటనే మనం కూడా పట్టు చీర కొనుక్కు రావాల్సింది. బీరువాలో 10 పట్టు చీరలు ఉన్నప్పటికీ నువ్వు ఇది చేయదలుచుకున్న పని అంటే. ఇట్లాంటివి ఈ ఉదాహరణ చెప్పుకుంటూ పోతే 100,000 ఉంటాయి. రోజు మనం చేయదలుచుకున్న పనులు ఎక్కువ ఉంటాయి. మరి చేయవలసిన పనులు ఉదాహరణకి అంటే ఆకలి వేసింది, అన్నం వండుకొని తినాలి, ఇది చేయవలసిన పని. ఎందుకంటే ఆకలి వేసినప్పుడు శరీరానికి ఆకలి ఆహారం అవసరం అనేటువంటి ఇండికేషన్, కాబట్టి ఆహారం తీసుకోవడం చేయవలసిన పని. అలసట వచ్చింది, విశ్రాంతి తీసుకోవాలి, చేయవలసిన పని తీసుకో. ఇలా చేయవలసిన పనులు ఎన్ని, చేయదలుచుకున్న పనులు ఎన్ని చూడండి. చేయవలసిన పనులు వేళ మీద లెక్కింపదగినవి ఉంటాయి, చేయదలుచుకున్న పనులు మాత్రం అసంఖ్యాకములు ఉంటాయి. ఏం చేయాలి మరి దీన్ని బట్టి అంటే, చేయదలుచుకున్న పనులు నిర్మోహమాటంగా నిష్పక్షపాతంగా నిర్దాక్షిణ్యంగా తీసుకువద్దు. చేయవలసిన పనులు మాత్రమే చేయండి. ఆఫీసుకు వెళ్ళాలి, చేయవలసిన పని అది. ఎందుకంటే వెళ్ళకపోతే ఉద్యోగం తీసేస్తారు. ఆఫీసుకు వెళ్ళాలని చేయవలసిన పని, ఆ సాయంకాలం ఒకసారి అలా అలా వెళ్ళొస్తే ఇది చేయదలుచుకున్న పని. అందువలన చేయదలుచుకున్న పనులు చేయమని లేదు ఇక్కడ. ఫలములను ఆశ్రయింపక చేయవలసిన పనులను చేయువాడే సన్యాసి. అది సన్యాసి అంటే డెఫినేషన్. అది ఎవడైతే చేయవలసిన పనులు మాత్రమే చేస్తాడో, అది కూడా ఫలితమైనటువంటిది ఆలోచించకుండా చేస్తాడో వాడు సన్యాసి, వాడిని యోగిని కూడా అంటారు. ఇది స్పష్టం. అతడు ఫలములను విడుచుటనే అతడు ఫలములను విడుచుటనే సన్యాసి, కర్మను ఆచరించుటే యోగి. ఫలములను విడిచిపెడుతున్నాడు కాబట్టి సన్యాసి అన్నారు ఆయన్ని, కర్మల్ని ఆచరిస్తున్నాడు కాబట్టి యోగి అన్నారు. మరి సన్యాసి అయిన వాడు యోగి ఎట్లా అవుతాడండి అని అనుమానం వస్తుంది మనకి. కానీ అతడే సన్యాసిగా ఉండొచ్చు, అతడే యోగిగా ఉండొచ్చు, రెండు ఒకటే ఉండొచ్చు. ఎలాగంటే నువ్వు చెప్పారన్నమాట, కర్మాచరణ చేయడం వల్ల యోగి అవుతాడు, ఆ కర్మలు ఫలితమైనటువంటిది వదిలిపెట్టడం వల్ల సన్యాసి అవుతాడు. ఒకటే గుర్తుంచుకోవాలి, చేయవలసిన పనులు ఫలితంతో సంబంధం లేకుండా చేసేటువంటి వాడు సన్యాసి, అసలు పని చేయకుండా ఎగ్గొట్టేటువంటి వాడు సన్యాసి. ఇంతే తేడా సన్యాసికి సన్యాసికి. పనులు ఎప్పుడైతే సన్యాసి అవుతాడు, సన్యాసి అవుతాడు వాడు, సన్యాసి కాదు. కర్మను ఆచరించుటే చే యోగి, వేదోక్త కర్మలలోని అగ్నిహోత్రములను విడిచిన వాడు సన్యాసి అని కొందరు భ్రాంతి పడుతురు. భ్రాంతి పడడం అంటే ఎలా భ్రాంతి పడతారో కూడా చెప్పారు స్పష్టంగా. ఏంటంటే కర్మను ఆచరించుటే యోగి అవుతాడు, అది కరెక్టే. వేదోక్తమైనటువంటి కర్మలలో అగ్నిహోత్రము మొదలైనటువంటి విడిచిపెట్టినటువంటి వాడు సన్యాసి అని భ్రాంతి పడతారు. కర్మలను విడిచిన వాడు సన్యాసి అని కొందరు గర్వపడతారు. కొందరు ఏం చేస్తారు, అసలు నేను పనులన్నీ విడిచిపెట్టేశాను, కర్మలకు ఎర్రజెండా చూపించాను అంటే కషాయం వేసుకున్నాను, గర్వపడితే లాభం లేదు, అది సన్యాసం కాదు. అది సన్యాసం, సన్యాసం సిద్ధించినటువంటిది అది చిహ్నంగా కాషాయం వేసుకున్నటువంటిది. కానీ కాషాయం వేసుకోకపోయినప్పటికీ సన్యాసం సిద్ధిస్తుంది. ఈ రెండును పతనహేతువులకును, ఏవి రెండు పతనహేతువులు అంటే, వేదోక్తమైనటువంటి కర్మలు అనేటువంటిది ఆచరించడం వదిలేస్తే పతనహేతువు, అలాగే పని చేయకుండా ఉండడమే సన్యాసం అనేటువంటి గర్వపడడం కూడా పతనహేతువు. ఈ రెండు పతనహేతువులు అవుతాయని జాగ్రత్త అన్నాడు.
యం సన్యాసమితి ప్రాహుర్ యోగం తం విద్ధి పాండవ నహ్య సన్యస్త సంకల్పో యోగీ భవతి కశ్చన. ఇంకా చెప్తున్నాడంటే, కొందరు దేనిని సన్యాసం అనిరో మరికొందరు దానినే యోగం అనుచున్నారు. సన్యాసం అని దేని ఉంటున్నారో అదే యోగం అంటే. అంటే ఏమిటంటే, సంకల్పములను సన్యసింపని వాడు కర్మల యందు యోగి ఎట్లు కాగలడు? పనులు చేయడంలో యోగిగా ఉండి పనిచేయమన్నాడు. యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్వాధనంజయ. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, పనులు ఏ పనులు చేసినా యోగిగా ఉండి పనులు చేయి అన్నాడు. మరి అదేమిటండి పనులు? కర్మల యందు యోగి అటువంటిదిగా ఉండడం అంటే ఏమిటి అంటే, సంకల్పాన్ని సన్యసించు, కర్మలను ఆచరించు. ఇది స్పష్టంగా చెప్పినటువంటి సంగతి ఈ శ్లోకంలో చెప్పింది. నువ్వు వదిలిపెట్టాల్సింది వేటిని? సంకల్పాలని. ఆచరించాల్సింది ఏమిటి? కర్మల్ని. మనం ఏం చేస్తాం? సన్యా వదిలిపెట్టాల్సిందేమో కర్మల్ని, ఆచరించాల్సిన సంకల్పాన్ని. రివర్స్. మనం పూర్తిగా వ్యతిరేక స్థితిలో ఉంటాం. మనం ఏం చేస్తామంటే, పనులేమో వదిలిపెట్టేస్తాం చేయవలసిన పనుల్ని, సంకల్పాలు మాత్రం చేస్తూ ఉంటాం. వాడు పనికి మాలినటువంటి వాడు, వాడు కర్మభ్రష్టుడు అవుతాడు, సన్నాసి అవుతాడు, రెండు అవుతాడు వాడు. సంకల్పాలు ఉండక్కర్లేదు. సంకల్పాలు ఉంటే వికల్పాలు ఉంటాయి వాటికి, అది పెద్ద ఇబ్బంది. సంకల్పం అంటూ ఎప్పుడైతే ఉందో పక్కనే వికల్పం అనేటువంటిది ఉంటుంది. అప్పుడు దానికి తిని మధ్యలో కొట్టుకు వస్తాం మనం. అందుకని సంకల్పాలు అనేటువంటి వాటిని సన్యసించి కర్మల్ని ఆచరించు. మనకి అర్థమయ్యే జావదు ఇది. ఎట్లాగండి మనం పని చేయాలంటే సంకల్పం లేకుండా ఎట చేస్తాం? అంటే అర్థం ఏంటంటే, సంకల్పాన్ని సన్యసించంటే అర్థం ఏమిటి? భగవంతునికి వదిలిపెట్టు. సర్వ సంకల్పాలని ఆయన ఎందుకు వదిలిపెట్టి, నీ సంకల్పం ఉండకూడదు. సంకల్పం అంటే ఏమిటి? ప్రపోజల్. నిరపేక్షమైనటువంటి విధంగా కర్మాచరణ చేయమన్నాడు. అంటే లెట్ దేర్ బి నో ప్రపోజల్ ఆఫ్ యువర్స్ అన్నాడు. మన ప్రపోజల్ అనేటువంటిది, ఎందుకని మన ప్రపోజల్ అంటూ మనది ఉంటే అది డిస్పోజల్ కూడా ఉంటుంది పక్కన, అది పెద్ద ఇబ్బంది. అందుకని దీనికి ఏం చెప్పాడు, మ్యాన్ ప్రపోజెస్ గాడ్ డిస్పోజెస్ అని చెప్పలేమని ఇంగ్లీష్లో సామెత. అందుకని మనం ప్రపోజ్ చేసామనుకోండి, అది అవుతుందో అవదో వెంటనే అక్కడ వికల్పం. అందుకని నువ్వు ప్రపోజ్ చేయకు అసలు ఏమీ. ప్రపోజల్ ఆయనకు వదిలే, భగవంతుడికి లేదా గురువుకి వదిలే. నువ్వు చేయవలసింది ఏమిటి? ఆయన నుంచి వచ్చినటువంటి ప్రపోజల్కి నువ్వు ఆచరణ చేయి, ఆచరించు. అందుకని నువ్వు చేయవలసింది ఆచరణ మాత్రమే, నీకున్నటువంటిది అధికారం. అందుకనే చెప్పాడు ముందే, కర్మణ్యేవ అధికారస్తే మా ఫలేషు కదాచన. మొట్టమొదటి చెప్పాడు కదా, నీకు అధికారం దేంటో ఉంది? కర్మాచరణలో మాత్రమే, ఫలితంలో మాత్రం నీకు ఏ అధికారం లేదు బొమ్మన్నాడు. ఎందుకంటే ఫలితాన్ని గురించి చూస్తే అసలు నువ్వు కర్మభ్రష్టుడు అవుతావు. మన పంట వస్తుందో రాదో అని చెప్పి ఆలోచించాడనుకోండి వాడు, వాడు ఇంట్లో హాయిగా నిద్రపోతాడు. వాడికి పొలానికి వెళ్ళేది లేదు, పనిచేసేది. మనం పొలం వెళ్ళాలి, పొలం దున్నాలి, ఆ తర్వాత వర్షం పడాలి, ఆ పొలం దున్నాలి, విత్తనాలు వేయాలి, వర్షం పడాలి, అప్పుడు పంట పండాలి. ఇన్ని పనులు ఉన్నాయి కదా. వీటిలో నీ చేతిలో ఉన్నటువంటిది ఏమిటి? పొలం దున్నడం ఒకటే నీ చేతిలో ఉంది, విత్తనాలు వేయడం, వర్షం పడడం, పంట పండడం అనేటువంటిది అది నీ చేతిలో లేదు. కానీ మనం ఏం చేస్తాం? ఏ పని చేసినా సరే ఈ పని ఫలితం ఎట్లా ఉంటుంది అని కదా మనం ముందు ఆలోచించేది. ఆ రోగం పోవాలి, అదే రోగం అంటే. ఫలితం ఎట్లా ఉంటుంది అని ఆలోచించేటువంటిది రోగం. ఫలితంతో సంబంధం లేకుండా కర్మాచరణ చేసేది యోగం. దానికి దీనికి తేడా అంతే. యోగానికి రోగానికి ఒకటే అక్షరం కదా తేడా. ఆ ఒకక్షరానికి ఇంత తేడా ఉంది. అందుకని ఇక్కడ స్పష్టంగా చెప్పాడు, సన్యసించవలసినటువంటిది ఏది? సంకల్పాలు. ఆచరించవలసినటువంటిది కర్మ. పనులు ఎగ్గొట్టకూడదు ఎవడు కూడా. పనులు ఎగ్గొడితే భ్రష్టు పట్టిపోతాడు. ఎందువలన? చేయవలసిన పనులు కనుక మానేసామనుకోండి, ఈ శరీరము భ్రష్టుపడుతుంది, ఇంద్రియాలు తుప్పపడతాయి, మనసు భ్రష్టుపడుతుంది, సర్వభ్రష్టత్వం అనేటువంటిది వస్తుంది. వాడు ఎందుకు పనికిరాడు? అందువల్ల చేయవలసిన పనులు చేసి తీరాలి, ఆచరించి తీరాలి. కర్మాచరణం మానకూడదు. వదిలిపెట్టవలసినటువంటిది కర్మఫలం అనేటువంటి దాని గురించి ఆలోచించడము మన సంకల్పము. అందుకని మన సంకల్పం అనేటువంటిది ఉండకూడదు, అది మనం చేయవలసింది. అందుకని కొందరు దేనిని సన్యాసం అనిరో
మరికొందరు దానినే యోగం అనుచున్నారు. సంకల్పములను సంజసింపని వాడు కర్మలయందు యోగి ఎట్లు కాగలడు? అందుకని యోగి అయినటువంటి దేనియందు కర్మలయందు యోగి అవ్వాలి, సంకల్పమయందు సన్యాసి. అందుకని యోగి అయినటువంటి వాడు సన్యాసిగా ఉండడానికి అభ్యంతరం ఏముంటుంది? ఇప్పుడు ఇప్పుడు చెప్పండి, మామూలుగా ఉంటే మామూలు అర్థంలో చెప్పుకుంటే యోగి అయినటువంటి వాడు సన్యాసి ఎట్లా అవుతాడు, కర్మలు చేస్తూ సన్యాసి అవుతాడా అనుకుంటాం మనం. కానీ ఇక్కడ స్పష్టంగా చెప్పాడు, ఆరుక్షోర్మునేర్ యోగం కర్మ కారణముచ్యతే యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే. యోగస్థితికై కర్మాచరణము సాధనము. యోగం అనేటువంటి స్థితి మనకు కలగాలంటే కర్మాచరణం వల్లే యోగం సిద్ధిస్తుంది. కర్మాచరణం వదిలిపెట్టినటువంటి వాడు యోగి కాజాలడు అన్నాడు స్పష్టంగా. అదేమిటండి, కర్మాచరణ చేసినటువంటి వాడు కర్మయోగి అంటారు, ఆత్మస్థితిలో ఉన్నటువంటి వాడు ఆత్మయోగి అంటారు. ఓరి సన్నాసి, కర్మాచరణం చేస్తూ యోగి అంటే స్థితి వచ్చినటువంటి వాడు ఆత్మయోగి అవుతాడు, కానీ కర్మాచరణం వదిలిపెట్టేసి నేను ఆత్మస్థితిలో ఉంటాను ఉండలేడు. ఎలా ఉంటాడు? అలా కాదు, కర్మాచరణం అయితే ఒక పని చేయి, అయితే భోజనం అన్నం వండుకోవడం భోజనం చేయడం కూడా కర్మే కదా, అది కూడా వదిలిపెట్టు, అప్పుడు నువ్వు ఆత్మస్థితిలో ఉంటావు అనేది తెలుస్తుంది. అది వదిలిపెట్టడం, మళ్ళీ భోజనం చేయడం వదిలిపెట్టాం, ఉచ్ఛ్వాస నిశ్వాసం వదిలిపెట్టాం, ఇవన్నీ వదిలిపెట్టాం, చేయవలసిన పనులు మాత్రం ఎగ్గొడతాం, అది కర్మాచరణ కర్మలు వదిలిపెట్టడం అంటే అది కాదు. అటువంటి వాడు సత్సన్నాసి వాడు. అందుకని యోగస్థితికై కర్మాచరణము సాధనము. యోగస్థితిలో కర్మాచరణము అనుభూతి, యోగస్థితి అయినటువంటి దాంట్లో ఉన్నటువంటి కర్మాచరణం అనేటువంటిది అనుభూతి కలిగిస్తుంది. అది అందు మొదటి దానికన్నా కర్మ కారణం ఒకచున్నది. మొదటి దానికి అంటే అర్థం ఏమిటి, అనుభూతికి కారణం ఏమిటి, మనకి అనుభూతి కలగాలంటే కారణం ఏమిటి, కర్మాచరణమే కారణం. కర్మాచరణ లేకపోతే అనుభూతి ఎట్లా వస్తుందండి? అనుభూతి రావాలంటే మనం పని చేస్తేనే అనుభూతి వచ్చేది. నాకు మంచి చక్కటి మైసూర్ పాకం తింటుంటే మంచి అనుభూతి కలుగుతోంది, మంచిదే. మైసూర్ పాకం తింటుంటే బాగుంది అనేటువంటి అనుభూతి నీకు కలగాలంటే నువ్వు దాన్ని తయారు చేయాలా? లేకపోతే మైసూర్ పాకం ఫోటో చూస్తూ ధ్యానం చేస్తూ కూర్చొని నీకు అనుభూతి కలుగుతుందా? కలగదుగా. ఇటువంటి చవట విషయాల్లో నీకు అనుభూతి కలగదే. అటువంటి నీకు అనుభూతి, హయ్యర్ ఎక్స్పీరియన్స్ ఎట్లా వస్తుంది? నువ్వు పనిచేస్తే వస్తుంది. కర్మాచరణ లేకుండా అనుభూతి రాదు. అబ్బాయి నేనేం పని చేయకుండా అనుభూతి వస్తుందంటే వాడు అబద్ధాలు మాట, దొంగ విధం అన్నమాట. వాడు వాడిని దూరంగా ఉంచాలి. దీని ప్రకారం రెండవ దానికి శమము లేక అనుభూతి కారణం ఒకచున్నది. దీనికి ఒక ఉదాహరణ ఇచ్చారు మాస్టర్ గారు. గుర్రములను తోరుట అభ్యాసం చేయువాడు కళ్ళెములు పట్టును. అభ్యాసం అయిన వెనుక కళ్ళెములను సంజసించునా? గుర్రం స్వారీ చేసేటువంటి వాడు ఉంటాడు, వాడు మొట్టమొదటి నేర్చుకుంటాడు స్వారీ. వాడు స్వారీ చేయడం నేర్చుకునేప్పుడు కళ్యాణ్ గుర్రం యొక్క కళ్యాణ్ పట్టుకుని ఆ కళ్ళెం ఎలా లాగితే గుర్రం ఎట్టా పెరిగెడుతుందో అనేటువంటి సాధన చేశాడు. వాడు బాగుంది, వాడు మంచి అభ్యాసం బాగా అబ్బింది, వాడు బాగా స్వారీ చేస్తున్నాడు. ఇక నాకు అభ్యాసం అయిపోయింది, ఏ గుర్రం స్వారీ చేయొచ్చు అని కళ్ళెం వదిలేసాడు అనుకోండి, కింద పడతాడు వాడు. అందుకని గుర్రం స్వారీ చేయడం అనేటువంటి బాగా వచ్చింది కాబట్టి వాడు వదిలేస్తున్నాడా? వదిలేట్లేదే. వాడు స్కూటర్ నేర్చుకుంటున్నాడు, మనకు తెలిసిన ఎగ్జాంపుల్ స్కూటర్ అనుకోండి పోని, వాడు స్కూటర్ నేర్చుకుంటున్నాడు, నేర్చుకునేప్పుడు గట్టిగా పడుతున్నాడు హ్యాండిల్ బార్, నేర్చుకున్నాడు బాగా వచ్చేసింది, వచ్చేస్తే గట్టిగా పట్టుకోకలే కానీ మామూలు పట్టుకోవాలి కదా, పట్టుకోకుండా వదిలేస్తున్నాడా? పళ్ళు రాయట్టు పడతాడు వదిలేస్తే, ఫ్రాక్చర్లు అవుతాయి కూడా. అందుకని తర్వాత వదిలేయకూడదు. తొలుత పట్టినది అభ్యాసమునకు, పితప పట్టినది నడిపించుటకు. ఈ గుర్రాన్ని నడిపేటువంటి వాడు మొట్టమొదటి కళ్ళని పట్టుకుని ఎందుకు? అభ్యాసం కోసం పట్టుకున్నాడు. అలవాటు అయిన తర్వాత కూడా ఎందుకు పట్టుకుంటున్నాడు? నడిపించడం కోసం పట్టుకుంటున్నాడు, ఇప్పుడు అభ్యాసం కోసం కాదు. వైరాగ్యము కలగొట్టకు సత్కర్మాచరణము చేసిన వాడు, ఇప్పుడు దీన్ని దానిలోకి పెడుతున్నారన్నమాట. సత్కర్మాచరణం ఎందుకు చేయాలి? వైరాగ్యం కలగడం కోసం చేయాలి. విరాగి అయిన వెనుక కర్మను మానవలను అనుట అజ్ఞానము. అంటే మనం మామూలుగా ఏమనుకుంటున్నామంటే వైరాగ్యం వచ్చేంత వరకే అండి కర్మాచరణం, వైరాగ్యం వచ్చిన తర్వాత పనులు చేయడం మానేసి ఫ్రెష్డ్ అవుతాడు వాడు. వైరాగ్యం వచ్చిన తర్వాత కూడా పనులు మానకూడదు అని గుర్తుపెట్టుకోవాలి.
వైరాగ్యం వచ్చిన తర్వాత పనులు ఎందుకని చేయడం అంటే ఆ వైరాగ్యం అటు నిలబడడం కోసం. నీ వైరాగ్యం ఏ వైరాగ్యం అటువంటి స్థితి నీకు సిద్ధించిందో అది నిలబడాలంటే పనులు చేస్తూ ఉంటేనే నిలబడుతుంది. అదేమిటండి, వైరాగ్యం వస్తే పని చేయక్కర్లేదు ఎంత హాయిగా అనుకున్నాను నేను, ఇదే అండి వైరాగ్యం అంటే. మనం అనుకుంటామంటే వైరాగ్యం వస్తే పనులు ఏం చేయక్కర్లేదు, నాకు వైరాగ్యం వచ్చింది నేను ఏ పనులు చేయను, అయితే మంచిదే. అయితే భార్య కూడా ఏమంటే నాకు వైరాగ్యం వచ్చింది నేను వంట వండను. లేదు ఆవిడ మాత్రం వంట వండాలట, వీడికి మాత్రం వైరాగ్యం రావాలి. చచ్చుపోయి అనమాట వాడు శ్మశాన వైరాగ్యం ఉంటారు దాన్ని. వీడికేమో వైరాగ్యం వచ్చింట, వీడు కూర్చుని విధి వీధులు మీ కూర్చుని వీడు కబుర్లు చెప్తూ ఉంటాడట, భార్య మాత్రం వంట వండి వీడికి టిఫిన్ వాళ్ళ భోజనం అంత తెచ్చి పెడుతూ ఉంటాడు అక్కడ. అది తినేసి వైరాగ్యం గురించి కబుర్లు చెబుతుంటాడు. అది నువ్వేందుకు చెప్పాలి, ఆవిడే చెప్పగలదు వైరాగ్యం గురించి, నువ్వెందుకు? ఇది వైరాగ్యం కాదు. అందువల్ల సత్కర్మాచరణం వల్ల కలిగేటువంటిది వైరాగ్యం. వైరాగ్యం అంటే అర్థం ఏమిటి, చేస్తున్నటువంటి పని యందు సంకల్పము, పని యొక్క ఫలితము గురించి, ఫలితం మీద మనసు లేకపోవడం వైరాగ్యం అంటే. అంతేకాని పని కొట్టడం కాదు వైరాగ్యం అంటే. నాకు ఉద్యోగం మీద వైరాగ్యం వచ్చింది వదిలేయితేను, జీతం మీద వైరాగ్యం కూడా రావాలి. అప్పుడు ఉద్యోగం మాత్రం వదిలేయాలి, జీతం మాత్రం అడిగిపోవాలి. అదే అలా కుదురుతుంది, కుదరదే. నీకు జీతం ఎందుకు ఇస్తున్నారు, నువ్వు అక్కడ పని చేసినందుకు ఇస్తున్నారు, అంతేగాని నువ్వు ఊరికనే ఇస్తున్నారు నీ జీతం. అందుకని నీకు వైరాగ్యం, నాకు వైరాగ్యం వచ్చింది కాబట్టి నేను ఆఫీస్కి వెళ్ళాను అంటే నీకు ఉద్యోగం జీతం కూడా వేరే సన్యసించు. దాన్ని కూడా జీతం సన్యసిస్తే భార్య వీడిని సన్యసిస్తుంది. మరి ఆడ ఉండి పెట్టాలంటే ఆడు వీడు తెచ్చిపెట్టాలి కదా. వీడు జీతం రావటం లేదు, నేను బియ్యం దాన్ని నువ్వు మాత్రం వండి పెట్టు అంటే ఎలా వండి పెడుతున్నాడు, ఏం చేస్తుంది? అందుకని ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. వైరాగ్యం అంటే పని చేయడం మానేయడం కాదు. అందుకని స్పష్టంగా చెప్పాడు భగవద్గీతలో, వైరాగ్యం కలుగుటకు సత్కర్మాచరణము చేసిన వాడు విరాగి అయిన వెనుక కర్మలు మానవల్ని అన్నట్టు అజ్ఞానము. ఏ సత్కర్మలతో జ్ఞానము కలిగానో వాని ఆచరణమే జ్ఞానిగా ఉండటకు కూడా కారణము. మన జ్ఞానం ఎలా కలిగింది అంటే మంచి పనులు చేయడం వల్ల జ్ఞానం కలిగింది. కాబట్టి జ్ఞానం ఎప్పుడు ఉండాలంటే ఏం చేయాలి, ఆ మంచి పనులు చేస్తూ ఉండాలి, గుర్తుపెట్టుకోవాలి. మానినతో మొదటి స్థితిలోనికి పతనమనందును. ఎప్పుడైతే పని చేయడం మంచి పనులు చేయడం మానేసామో మళ్ళీ అజ్ఞానం ఆవరిస్తుంది మన పట్టుకుని. కండలు పెంచగోరి వ్యాయామం చేసిన వాడు కండలు పెరిగిన వెనుక వ్యాయామం మానినతో ఏమవుతుంది, ఇప్పుడు ఏం చేస్తుంటారంటే ఓ బ్రహ్మాండం వ్యాయామం మంచి కుస్తీ పోటీల కోసం వాటి కోసం వ్యాయామం చేసి బాడీ బిల్డింగ్ చేస్తాడు వాడు. కండలు పెరిగాయి, ఇప్పుడు వ్యాయామం మానేసానుకోండి, అప్పుడు ఒళ్ళు డబ్బాలనే అవుతుంది వాడికి. వాడు ఏమవుతుంది, స్థూల శరీరుడై రోగి ఎగుచున్నాడు. మొట్టమొదటి వ్యాయామం చేస్తుంటాడు బాడీ బిల్డింగ్ కోసం, దానికోసం మంచి పుష్టికరమైనటువంటి ఆహారం తినడం చేస్తూ ఉంటాడు. వీడు వ్యాయామం చేస్తున్నంతకాలం పుష్టికరమైనటువంటి ఆహారం తీసుకుంటే ప్రమాదం లేదు, కానీ ఆ తర్వాత వ్యాయామం మానేసి ఆహారం మాత్రం కంటిన్యూ చేసాడనుకోండి, అప్పుడు ఏమవుతాడు, ఎందుకు పనికిరానటువంటి వాడు అవుతాడు. వాడికి హార్ట్ అటాక్స్ ఇలాంటివి వస్తాయి, వాడికి పెరాలసిస్, హార్ట్ అటాక్ ఇవన్నీ వస్తాయి. ఎందుకంటే కొవ్వు పెరుగుతుంది అప్పుడు. వ్యాయామం, వీడు వ్యాయామం చేస్తూ ఉన్నంతసేపు వీడు బలమైన ఆహారం తీసుకుంటే కొవ్వు పెరగదు. వీడు వ్యాయామం మానేసి ఇది మాత్రం అలవాటు అయిపోయింది బలమైన ఆహారం అనుకోండి, అప్పుడు కొవ్వు పెరుగుతుంది, అప్పుడు హార్ట్ అటాక్ వస్తుంది, అప్పుడు డాక్టర్ గారు నీ కొలెస్ట్రాల్ పెరిగిందంటారు, అప్పుడు నువ్వు ఉపవాసం చేయంటారు, అప్పుడు నానా ఇబ్బందులు వస్తాయి. అందుకని ఎక్కడ చూసినా సరే మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే కర్మాచరణం అనేటువంటిది మొట్టమొదటి ఏదైతే మొదలుపెట్టామో అది నిరంతరం కొనసాగిస్తూ ఉండాలి. జ్ఞానం వచ్చినా కూడా, జ్ఞానం వచ్చింది కాబట్టి పనులు మానేస్తాను అనేటువంటి వాడు పిచ్చివాడు. కానీ చాలామంది అంటూ ఉంటారు జ్ఞానం వచ్చేంతవరకే అండి కర్మాచరణ అని మెట్టవేదాంతులు చెప్తూ ఉంటారు. వేదాంతులు అని పేరు పెట్టుకుని మెట్టవేదాంతులు ఏమంటూ ఉంటారంటే జ్ఞానం వచ్చేంతవరకేనండి కర్మాచరణ, జ్ఞానం వచ్చిన తర్వాత కర్మాచరణ అనేటువంటిది లేదు, అది వేదానికి అంతం, వేదాంతం కలదు. ఒళ్ళు పొగరన్నమాట అది. కర్మాచరణం మానేయాలి అప్పుడు. వాడు ఏమంటాడు, నాకు జ్ఞానం వచ్చేసింది. ఏమిటి జ్ఞానం, అన్నమైనా ఒకటే సున్నమైనా, అయితే సున్నం తిను మరి, అప్పుడు తిండు. చెప్పడం మాత్రం కూర్చుని అన్నమైతేనేమిరా మరి సున్నమైతేనేమిరా అని కవిత్వంలో చెప్తాడు. మరి తినేప్పుడు మాత్రం వాడు సున్నం తెచ్చిపెట్టింది అనుకోండి, తినండి బాబు మీరు ఇంతకు ఉపన్యాసం చెప్పారు కదండి అని చెప్పి చే నార్మై అన్నం తెచ్చిపెట్టింటాడు వాడు. మరి పైగా మామూలుగా కూడా కాదు, మరి రుచులు చుర్రులు అంటూ ఉండాలి, పుల్లహా ఉండాలి, ఉప్ప ఇవన్నీ కూడా ఉండి మరి నేను మరి మీరు ఇంత వేదాంతం చెప్పారు కదండి అది చెప్పేంత వరకే అలాగా ఇది పనికిరాదు, ఇది మెట్ట వేదాంతం.
అందుకని కర్మాచరణ అక్కర్లేదు జ్ఞానం వచ్చిన తర్వాత అనేటువంటి వాడు మెట్టవేదాంతి. వాడు ఎందుకు పనికిరాడు? జ్ఞానం వచ్చేందుకోసం కర్మాచరణ ముందు, జ్ఞానం వచ్చిన తర్వాత జ్ఞానం పోకుండా ఉండడం కోసం కర్మాచరణం చేయాలి. ఇది మనం స్పష్టంగా చెప్పాడు. కర్మాచరణం అన్నిటికీ బేస్ అది. అందుకని బేస్ లేకుండా ఏమీ లాభం లేదు. అది ఇప్పుడు చెప్పినటువంటిది. తర్వాత ఏం చెప్తాడో వచ్చే వారం మనం చెప్పుకుంటాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహిం మహీష గోబ్రాహ్మణే శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి. భగవద్గీతలో 6వ అధ్యాయం మనం చెప్పుకుంటున్నాం. అందులో ఆత్మ సంయమం అనేటువంటి విషయాన్ని గురించి ఇక్కడ చెప్తున్నారు. అందులో మనం కిందసారి 4వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. యదాహి నేంద్రియార్థేషు న కర్మ స్వనుషజ్యతే సర్వసంకల్ప సన్యాసీ యోగారూఢస్తదోచ్యతే. ఆ శ్లోకం మనం కిందసారి చెప్పుకున్నాం. అభ్యాసం అగునప్పటికీ కర్మాచరణమునందు ఇంద్రియార్థములు ఉండుట మానును. ఇది మనం చెప్పుకుంది కిందసారి. సంకల్పముల సన్యాసము సిద్ధించును. అట్టివాడు యోగ పదవిని ఆరోహించనని చెప్పవలను. అంటే సన్యాసం అనేటువంటిది సంకల్పముల సన్యాసం సిద్ధించాలి. అంటే మన మనసులో రకరకాలైనటువంటి సంకల్పాలు కలుగుతూ ఉంటాయి. ఈ సంకల్పములు అనేటువంటి భగవంతుని వదిలిపెట్టి చేయవలసినటువంటి పనులు మాత్రం మనం చేసినప్పుడు అప్పుడు కర్మాచరణం అనేటువంటిది దాని ఎందు పవిత్రత, దానివల్ల మనం పవిత్రీకరింపబడతాం. తర్వాత దానివల్ల కర్మ బంధము లేకుండా కర్మ ఆచరణం మాత్రమే ఉంటుంది. ఎప్పుడంటే సంకల్పములు అనేటువంటివి భగవంతుడికి సమర్పించినప్పుడు. అంటే సంకల్పాలని సన్యసించడం అంటే అది అర్థం. సన్యసించడం అంటే అర్థం ఏంటి? సతి న్యాస, సత్యమునందు న్యాసము చేయుట. అందువల్ల సంకల్పాలను సన్యాసం చేయాలి. మనం ఏం చేస్తుంటే కర్మలను సన్యాసం చేద్దాం అనుకుంటూ ఉంటాం. అంటే చేయాల్సిన పనులు కాస్త ఎగ్గొట్టాలి, అలా లాభం లేదు. అందుకని భగవద్గీతలో స్పష్టంగా స్వామి మాటి మాటికి చెప్పినటువంటిది ఏమిటంటే చేయవలసినటువంటి పనులను సన్యసించడం ఎగ్గొట్టడం వల్ల ఉపయోగం లేదు, చేయలేం కూడా. అందువల్ల అదిగా చేయవలసింది కర్మ చేస్తూ ఉండాలి సత్కర్మాచరణంగా. సంకల్పాలని సన్యసించాలి, తర్వాత కర్మ ఫలాన్ని సన్యసించాలి. చేసినటువంటి పనుల యొక్క ఫలితాలు ఎట్లా ఉంటాయి అనేటువంటి దాన్ని మాత్రం మనసులోంచి వదిలేయాలి. సంకల్పములు కర్మఫలములు అనేటువంటి సన్యసించాలి. అలా ఉన్నప్పుడు యోగ పదవిని ఆరోహించేటువంటి వాడు అవుతాడు అని చెప్తారు. ఇది మనం కిందసారి చెప్పుకున్నాం. ఈ తర్వాత ఏం చెప్తున్నారంటే ఉద్ధరేద ఆత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హి ఆత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మనః అనంటే ఈ విధముగా ఇంద్రియార్థములు ఇంద్రియములు మనస్సు తనకన్నా వేరుగా కలవర పెట్టుచున్న స్థితి నుండి వారిని తానుగా తనలోకి ఉద్ధరించుకున్నట యోగము. ఆత్మన్ ఆత్మానం అంటే తనను తాను ఉద్ధరే ఉద్ధరించుకునేవరను. తనను తాను ఉద్ధరించుకోవడం అంటే ఏమిటండి? తానంటే లోపలటువంటి అంతర్యామి. అంతర్యామిని మళ్ళీ తను ఉద్ధరించడం అంటే అర్థం ఏమిటి అని మనకు సందేహం వస్తుంది. అంతర్యామిని ఉద్ధరించడం కాదు, తాను అనేటువంటి దానికి ఏమేమి అర్థాలు ఉన్నాయో, ఆత్మ అనేటువంటి దానికి అర్థాలు ఏమేమిటో అనేటువంటిది అది ఇక్కడ మనం గుర్తు చేసుకోవాల్సింది. ఏమిటంటే ఇంద్రియాదులలోనికి తాను ముక్కలుగా దిగివచ్చి వర్తించడం ఆత్మ వినాశం. మనస్సు ఇంద్రియాలు ఇవన్నీ ఉన్నాయే, వాటిల్లోకి ముక్కలు ముక్కలు అయిపోవడం అంటే మనస్సు ప్రత్యేకమైనటువంటి అస్తిత్వం, ఇంద్రియాలు ప్రత్యేకమైనటువంటి అస్తిత్వం ఇలా ఉంది అనుకోండి, అప్పుడు మనం అసలు ఉన్నటువంటి స్థితి అఖండమైనటువంటి స్థితి. లోపలటువంటి జీవుడు భగవంతుల్లో ఉన్నటువంటి భాగమే, సర్వాంతర్యంలో భాగమైనటువంటి వాడు, అది అఖండ స్థితి. కానీ మనం మనస్సుగా ఇంద్రియాలుగా వాటిలో ఇరుక్కుని మనం జీవిస్తున్నాం అనుకోండి, అప్పుడు మనకు ఖండమైనటువంటి స్థితి ఏర్పడుతుంది. ముక్కలు ముక్కలుగా జీవిస్తూ ఉంటాం మనం. అంటే ఈ 5 ఇంద్రియాలు 5 రకాలుగా మనం లాగుతూ ఉంటాయి, మనస్సు ఇంకో రకంగా దాన్ని లాగుతూ ఉంటుంది,
ఇలా ముక్కలు ముక్కలు అయిపోయినటువంటి వాళ్ళుగా ఉండి దానివల్ల ఏమవుతాం అంటే చిక్కుల్లో పడుతూ ఉంటాం, అందుకని కిందకి దిగదారిపోతూ ఉంటాం. కిందకి దిగదారడం అంటే అర్థం ఏమిటి, లోపల నేను తాను అనేటువంటి పరమాత్మ స్వరూపమైనటువంటి వెలుగు నుండి అక్కడి నుంచి ఏం చేస్తాం అంటే బుద్ధి అనేటువంటి స్థితిలో నుంచి కిందకి దారిపోయి మనస్సు స్థితిలోకి దారిపోయి, ఆ మనస్సు స్థితిలో నుంచి ఇంద్రియాలు అనేటువంటి వాటి మీద దారిపోయి, అక్కడి నుంచి ఇంద్రియార్థం మీద దారిపోతూ ఉంటాం. ఇది కిందకి దారిపోవడం అంటే ఇలా కిందకి దారిపోయేటువంటి స్థితి నుంచి వీటన్నిటినీ కూడా అఖండత్వంలోకి మళ్ళీ వెనక్కి తీసుకోవాలి. అది ఉద్ధరించడం అంటే అర్థం. అందువలన తను తాను తనలోకి ఉద్ధరించుకున్నవాడు తనకు బంధువు. ఎవరైతే ఇంద్రియాలని మనస్సుని వీటన్నిటినీ కూడా లోపల తన యొక్క స్థితిలోకి తీసుకువెడతాడో తనలోకి తనని ఎవరైతే ఉద్ధరించుకుంటాడో వాడు తనకి తానే బంధువు అవుతాడు. అంటే తనకు తనకంటే మించినటువంటి బంధువు ఎవడున్నాడు, ఆత్మైవహి ఆత్మనో బంధువు అన్నాడు. మరి మిగతా బంధువులు అందరూ అబద్ధం అండి అన్నారు. అబద్ధం కాదు, కానీ మిగతా బంధువులు అనేటువంటి అభిప్రాయం నీ మనసులో ఏర్పడినటువంటిది వాళ్ళ ఎందు బంధం అనేటువంటిది. కానీ అసలు లోపలన్నటువంటిది సంబంధం ఎవరికి, నీకు పరమాత్మకి ఉన్నటువంటిది. అందుకని పరమాత్మతో నీకున్నటువంటి సంబంధంలోకి నిన్ను ఉద్ధరించుకుంటే అప్పుడు అందరిలోనూ ఉన్నటువంటిది ఆ పరమాత్మే కాబట్టి అప్పుడు నిజమైనటువంటి బంధువు అందరికీ అవుతావు నీకు నువ్వు బంధువు అయితే. లేకపోతే నీకు నువ్వే శత్రువు అవుతావు. ఆత్మ ఇవ హి ఆత్మనో బంధు, ఆత్మ ఇవ రిపుర ఆత్మన. ఎప్పుడైతే నిన్ను నువ్వు ఉద్ధరించుకోలేనటువంటి స్థితిలో ఉంటావో అప్పుడు నీకు శత్రువు ఎవడు? మనం అనుకుంటావు మనకు శత్రువులు అందరూ బయట ఉన్నారని, కానీ బయట ఉండరు శత్రువులు. మనం శత్రువులను వాళ్ళని వీళ్ళని అనుకుంటూ ఉంటాం, వాళ్ళలో శత్రుత్వం అనేటువంటిది ఉందా? శత్రుత్వం నీ మనసులో ఉంది. ఎందువల్ల? నీ ఇంద్రియాలు నీ మనసు చెప్పినట్టు వినో, నీ మనసు నీ బుద్ధి చెప్పినట్టు విందు, ఇక లోపలన్నటువంటి వెలుగు నీవి పనిచేయదు. అందువల్ల దిగజారిపోయినటువంటి స్థితిలో ఉండడం వల్ల నీకు నువ్వే శత్రువుగా ఉంటావు. అలా ఉండి మనం అనుకుంటాం మనకి మనమే శత్రువుగా ఉండి మన మనసు తికమక పడుతూ ఉంటే ఇతరులందరినీ శత్రువులుగా చూస్తూ ఉంటాం. అది మనం చేసేటువంటి పని. అందుకని శత్రువులు అనేటువంటి వాళ్ళు ఎక్కడా బయట ఉండరు. మరి శత్రుభావం అనేటువంటిది మన మనసులోనే ఉంటుంది. అందువల్ల మనని మనమే ఉద్ధరించుకోవాలి. తను ఇంద్రియాదులలోనికి కోల్పోవాడు తనకు శత్రువు. ఎవడైతే ఇంద్రియములు అనేటువంటివి తనలోకి తీసుకోవడం మానేసి బుద్ధి మనస్సు వశమైపోయి, మనస్సు ఇంద్రియాల వశమైపోయి, ఇంద్రియాలు ఇంద్రియార్థాలు వశమైపోయి జీవితం గడుపుతూ ఉంటాడో వాడు వాడికి వాడే శత్రువు అవుతాడు. ఎందుకంటే వాడు చేసేటువంటి ప్రతి పని కూడా తనకు దుఃఖ కారణమే అవుతుంది తప్ప ఆనందమైనటువంటి స్థితి కలిగించదు. అందువల్ల తనకు తన శత్రువు అవుతాడు. అనాత్మనస్తు శత్రుత్వే వర్తేత ఆత్మైవ శత్రువత్. ఆత్మను పదమునకు తాను అనే అర్థము. సంస్కృతంలో ఆత్మ, ఆత్మ అంటే సంస్కృతం పదమే, దాన్ని మనం అన్నిటిలోనూ వాడుతూ ఉంటాం. ఆత్మ అనేటువంటి మాటకు అర్థం ఏమిటి? తాను అని అర్థం. మరి పరమాత్మ అని అన్నారు ఏమిటండి అన్నారు. పరమాత్మ అంటే పరమమైనటువంటి తాను. అంటే మనం మామూలుగా తాను అంటే ఇండివిజువల్, వ్యక్తిగతంగా ఒక వ్యక్తిగా అనుకుంటున్నాం మనం తాను నేను అనేటువంటిది. పరమాత్మ అంటే అర్థం ఏమిటి? ఈ మతం అంతా కలిసి అన్ని వ్యక్తులుగాను ఉన్నటువంటి ఒకటే తాను, దాన్ని పరమాత్మ అంటున్నాం అన్నమాట. అందువల్ల ఆత్మ అనేటువంటి పదమునకు తాను అనే అర్థము. దేహేంద్రియ మనోబుద్ధులలో ఒక్కొక్క దానికే ఆత్మ అని పేరున్నది. శరీరాన్ని కూడా ఆత్మ, ఆత్మనగా శరీరం అని కూడా అర్థం, ఆత్మనగా ఇంద్రియాలని కూడా అర్థం, ఆత్మనగా మనస్సు అని కూడా అర్థం. అదేమిటండి, ఆత్మ అంటే ఆత్మ అని ఒకటే అర్థం ఉండాలి, కానీ వీటన్నిటిని కూడా ఆత్మ అంటే ఎట్లా అని కోప్పడతారు. అని అర్థం ఇవన్నీ కూడా ఆ ఆత్మలో భాగాలు కాబట్టి. అంటే ఎలాగంటే ఉదాహరణకి ఒక పత్తితో చేసినటువంటి నూలు వస్త్రాన్ని మనం కట్టుకున్నాం అనుకోండి, కట్టుకుంటే ఆ పత్తికి అసలు పత్తి అని పేరు కదా. ఆ పత్తితో ఉడికినటువంటి దారం ఉందనుకోండి, దారం అంటున్నాం, కానీ ఆ దారం అనగానేమి, అది పత్తే. ఆ దారంతో చేసినటువంటి వస్త్రం ఉంది, ఆ వస్త్రము పత్తే. ఆ వస్త్రాన్ని మళ్ళీ మనం చొక్కాగానో ప్యాంటుగానో ఏదో కుట్టించుకున్నాం, అది పత్తే. అయితే మనం వేరే పేరుతో పిలుస్తున్నాం, అది వేరే వస్తువుగా తయారైంది కాబట్టి, కానీ
లోపల అసలు వస్తు పత్తి, ఎందుకంటే దాని పత్తి ఇది, ఇది పత్తి అని పిలిస్తే ఆయ్ తప్పు, పత్తి ఎవడిది, ఈ చొక్క చొక్కయే కానీ అసలు పత్తి. అలాగే ఈ ఆత్మ అనేటువంటి పదానికి శరీరాన్ని ఆత్మ అంటారు, ఎందుకని ఆత్మలో భాగం శరీరం. అదేమిటంటే శరీరం స్థూలమైనటువంటిది, బరువు కిలో ఇన్ని కిలోగ్రాములు ఉంది, ఇంత ఘన పరిమాణం ఉన్నాయి, కానీ ఈ శరీరంగా కట్టుకున్నటువంటిది ఏది? ఆత్మే. మనస్సుగా కట్టుకుంది ఆత్మే, మన బుద్ధిగా మనస్సుగా ఇంద్రియాలుగా ఈ శరీరంగా కట్టుకుంది తప్ప ఇది వేరే పదార్థం కాదు. వేరే పదార్థం అనుకోవడం వల్ల పొరపాటు పడుతూ ఉంటాం మనం. అంటే ఎలాగంటే, ఎలాగైతే నీరే మనసుగట్టుగా కట్టుకుందో అలాగే ఈ మొత్తం అదే కట్టుకుంది తప్ప వేరే పదార్థం కాదు. మంచుగడ్డగా ఉన్నప్పుడు దానికి బరువు ఘన పరిమాణం ఈ లక్షణాలు ఉన్నాయి, నీరుగా ఉన్నప్పుడు బరువు, నీరుగా ఉన్నప్పుడు అలా లేదు, వేరే రకంగా ఉంది. అది ఆవిరిగా అయినప్పుడు అసలు ఇది కూడా లేదు. ఇలా ఉంటుంది మన ఆత్మ. ఆత్మతోనే ఈ మొత్తం కట్టుకుంది తప్ప శరీరం అంటూ వేరే వస్తువు కాదు అసలు. కానీ మనం వేరే వస్తువుని చూస్తూ ఉంటాం మనం. అందువల్ల ఆత్మ అనేటువంటి పదంతో ఇవన్నీ చెప్పబడతాయి. ఒక్కొక్క దానికి ఆత్మ అనే పేరున్నది. వానికి అతీతుడుగా లోనున్నవాడు స్వచ్ఛమైన లేక నిజస్వరూపమైన ఆత్మ. అయితే ఇవన్నీ ఆత్మలేనండి, మరి లోపల ఉన్నటువంటి వాడు, ఆ లోపల ఉన్నటువంటి వెలుగు స్వచ్ఛమైన ఆత్మ, అది ప్యూర్. అక్కడ అక్కడ శుద్ధ స్ఫటికమైనటువంటి విధంగా ఉంటుందని దానికి ఏం అంటుకోదు అసలు. శరీరానికి మురికి అంటుకుంటుంది, మాలిన్యాలు ఉంటాయి, ఇంద్రియాలకు మాలిన్యాలు ఉంటాయి, మనస్సుకి మాలిన్యం అంటుకుంటుంది, కానీ ఆ పైన లోపల ఉంటాడే ఆయనకి మాత్రం ఏం అంటుకోదు. ఆయన జ్యోతిస్వరూపుడు, అందుకని ఆయన ప్యూర్ పరమమైనటువంటి వాడు, శుద్ధమైనటువంటి వాడు, శుద్ధాంతరాత్మ అంటారు ఆయన్ని. వానిచే మిగిలిన ఆత్మలు చేయింపబడినప్పుడు వానికి అతడు బంధువగను. అందువల్ల ఈ మిగిలినటువంటి ఆత్మలన్నీ కూడా ఆయన చేత చేయబడ్డాయి అనేటువంటిది మనం తెలుసుకున్నప్పుడు అప్పుడు మనం బంధువు అవుతాడు ఆయన. ఆ లోపలటువంటి వాడే బంధువు. కానప్పుడు వానికి ఆత్మలు శత్రువులగును. ఎప్పుడైతే ఆ లోపలటువంటి అసలు ఆత్మగారు ఉన్నాడే ఆయన చెప్పినట్టు వినకుండా ఈ ఆత్మలు మళ్ళీ కమిషన్ కొట్టేసాయి అనుకోండి, అప్పుడు శత్రువులైపోతాడు. అప్పుడేమవుతుంది, అప్పుడేమవుతుందంటే లోపలటువంటి ఆత్మగారు చెప్పినట్టు మనస్సు గారు వినరు, మనస్సు గారు చెప్పినట్టు ఇంద్రియాలు గారు వినరు, వారు చెప్పినట్టు శరీరం గారు వినరు. ఇంకా అప్పుడు శత్రుత్వమే కదండి, ఒకే ఇంట్లో ఉంటారు పాపం, ఉండేది అందరూ కలిసే, కానీ ఒకరు చెప్పినట్టు ఒకరు వినరు, ఇంకా అప్పుడు శత్రువులే అవుతారు, కాకుండా ఎట్లా ఉంటారు? అది మనం, మన శరీరం అంటే అంతే. అప్పుడే మనకి రోగాదులు బాధలు ఇవన్నీ అందువల్ల వస్తూ ఉంటాయి. అట్టి వానికి ఇంట్లో శత్రువులు ఉన్నట్లే, మరి శత్రువులు ఎక్కడో బయట నుంటే కొంతవరకు పర్లేదు, ఇంట్లో అనే శత్రువులు ఇంకా వాడు చేసేదే ఉందండి. అందువల్ల మన శరీరంలోనే మన మనస్సు, మన ఇంద్రియాలు, మన శరీరం ఇవే మన శత్రువులు అయితే నరకలోకం అంటారు. నరకం ఇంకెక్కడ ఉంటుంది, ఇదే నరకం అంటే మన శరీరమే నరకం అయిపోతుంది మనకి. అలా ఎక్కువ ఇంకా ఎక్కువ ఇంకా ఎక్కువ అయ్యేపడికి ఇక దీనిలో ఉండలేక పాపం ఆ లోపలటువంటి ఆత్మగారు వారు వదిలేస్తారు దీన్ని అని జరిగేటువంటిది. జితాత్మన ప్రశాంతస్య పరమాత్మా సమాహిత శీతోష్ణ సుఖ దుఃఖేషు తథా మానావమానయోహో. జయింపబడిన దేహాది భాగములు ఆత్మగా గలవాడు ప్రశాంతుడు. ఎవరండి ప్రశాంతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు ఎవడు అంటే, ఈ ఆత్మ అనేటువంటి పేరుతో పిలువబడుతున్నటువంటి శరీరము, ఇంద్రియాలు, మనస్సు ఇవన్నీ ఉన్నాయే, ఇవన్నీ కూడా జయించినటువంటి వాడు. జయించడం అంటే వాడు సాగుబట్టి చెవులు మూసాడని అర్థం కాదు, వాడి యొక్క వశంలో ఉన్నటువంటి వాడు. ఇవి లోపల ఉన్నటువంటి వాడి వశంలో ఉంటే వాడు శాంతుడు అవుతాడు, వాడు వీటి వశంలో ఉంటే శవం అవుతాడు. వశ శవ అర్థించిటి అంతే దానికి దీనికి. వానిలో పరమమైన ఆత్మ నేను, అట్టి ఆత్మకు అతడు సన్నిహితుడగును. అతనికి శీతోష్ణములు సుఖదుఖములు మానావమానములు తనలోని భాగములగును. అదేమిటండి తనలో భాగాలు? ఏమిటండి తనలోని భాగాలు? ఏ విధంగా అయితే తన ఏమి తనకంటే వేరుగా కావో అలాగే బయట ఉన్నటువంటి స్పర్శలుగా ఉండవు, తనలో భాగాలుగా ఉంటాయి. అంటే వాటి ఎందు తాను ప్రత్యేకంగా వేటి చేత ఇబ్బంది పడేటువంటి వాడు కాడనమాట, ఆ స్థితిలో ఉంటాడు. ఇలా ఇవి జయించినటువంటి వాడు. అయితే వీటిని జయించాలంటే ఏం చేయాలి అది మనం చెప్పుకుంటున్నాం. వీటిని జయించాలంటే వాటితో యుద్ధం చేయాలి. దేంతో యుద్ధం చేస్తావు? నీ మనసుతో నువ్వు యుద్ధం చేయగలవా? నీ ఇంద్రియాలతో నువ్వు యుద్ధం చేయగలవా? అలా చేయలేము. అందువల్ల వాటిని ఎలా ట్రైన్ చేయాలి, వాటిని ఎలాగా వాటి మీద ఆధిపత్యం పొందాలి అనేటువంటిది
ఇప్పటి నుంచి ఈనాటి నుంచి మనం చెప్పుకుంటున్నటువంటిది అదే యోగం అనేటువంటిది. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థో విజితేంద్రియ యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్ఠాస్మి కాంచనః. జ్ఞానము విజ్ఞానము అని రెండు పదాలు మనం వాడుతూ ఉంటాం ఎప్పుడు కూడా. అయితే దాని అర్థం ఏమిటండి అన్నది, జ్ఞానం అంటే తన వెలుగు, తన వెలుగు అంటే నేను అనేటువంటి ప్రకాశం లోపల వెలుగు ఏదైతే ఉందో దాన్ని జ్ఞానము అంటారు. దేహేంద్రియ మనోబుద్ధి అహంకారముల అహంకారములు పంచభూతాదుల తెలివి విజ్ఞానం. జ్ఞానం విజ్ఞానం అంటే ఏమిటండి అన్నారు అంటే శరీరం ఇంద్రియాలు మనస్సు బుద్ధి అహంకారం పంచభూతాలు వీటి యొక్క విషయాన్ని తెలుసుకోవడం అనేటువంటిది విజ్ఞానం అవుతుంది. తాను అనేటువంటిది జ్ఞానము, ఇది విజ్ఞానం. విజ్ఞానము జ్ఞానములోని భాగమైనప్పుడు అంటే అర్థం ఏమిటి, ఈ శరీరాలు మనస్సు ఈ శరీరం మనస్సు ఇంద్రియాలు వీటన్నిటినీ తెలిసినటువంటిది ఉందే ఇది లోపలనటువంటి వెలుగులో భాగమైనప్పుడు అప్పుడు తృప్తి అనేటువంటిది అనుభూతిగా ఉంటుంది. అప్పుడు వాడు తృప్త తృప్తి పొందినటువంటి వాడు. అది తృప్తి అయినటువంటిది అనుభూతి కానీ తృప్తి అయినటువంటిది ఒక వస్తువు కాదు, ఒక విశేషం వేరే విశేషమైనటువంటిది కాదు, అనుభూతి విశేషమైనటువంటిది. ఆ అనుభూతి ఎప్పుడు కలుగుతుంది, ఈ విజ్ఞానంలో ఈ విజ్ఞానం ఆ జ్ఞానంలో భాగమైనప్పుడు. అది లేకపోతే అనుభూతి కలగదు. అది లేకపోతే ఏమవుతుంది, ఊరికే ఓ బోడంత విజ్ఞానం వీటి గురించి తెలుసు, వాటి గురించి తెలుసు కానీ అనుభూతి లేదనమాట. గురించి తెలియడం చాలామంది తెలుస్తుంది, మనం తెలియదుండి మనకి దాని చాలా వాటిని గురించి తెలుసు కానీ దాని అనుభూతి దేవుని గురించి తెలియదా మనకి తెలుసు కానీ భగవంతుని అనుభూతి. పంచదార గురించి తెలుసు కానీ పాపం ఆయన డయాబెటిక్ పేషెంట్ అనుకోండి వెళ్ళాము, డాక్టర్ గారు చెప్పారు జన్మలోను గనక ఒక పంచదార నాలుగు మేము వేసుకున్నావా చచ్చిపోతాం వెంటనే, పాపం వేసుకోవడానికి లేదు. కానీ ఆయన షుగర్ టెక్నాలజీలో ప్రొఫెసర్ అనుకోండి, ఆయన పంచదార గురించి సమస్తము తెలుసు కానీ రుచి మాత్రం తెలియదు, తీయగా ఉంటుందిట అంటాడు ఆయన. అంతేగా తీయగా ఉంది అని చెప్పలేడు కదా పాపం. అట్లాగే ఇక్కడ కూడా జ్ఞానము అనేటువంటి దానిలో భాగంగా విజ్ఞానం ఉంటే అది తృప్తి అనేటువంటిది అనుభూతం అవుతుంది, లేకపోతే విజ్ఞానం మాత్రం ఉంటుంది తృప్తి ఉండదు వాడికి. వానిలో ఉన్న ప్రజ్ఞ నిశ్చలమగును. ఎప్పుడైతే ఈ తృప్తి అనేటువంటి స్థితి కలుగుతుందో లోపలటువంటి ప్రజ్ఞ నిశ్చలత్వంలో ఉంటుంది. నిశ్చలత్వం అంటే అర్థం ఏమిటి, దేనిచేత ప్రభావితం కాకుండుట. చేష్టాదులున్నను అవి నిశ్చలత్వమున పర్యవసానము చెందుతుండును. అయితే నిశ్చలత్వంలో ఉంటుందంటే వాడు కదలకుండా ఏ పనులు చేయకుండా కూర్చుంటాడు ముద్దలే అని అర్థం కాదు, వాడు అన్ని పనులు చేస్తాడు అన్ని చేష్టల్లోనూ ఉంటాడు కానీ నిశ్చలుడు, లోపల మాత్రం కదలకుండా ఉంటాడు. అంటే అర్థం మనకు బాగా తెలియాలంటే ఒక పెద్ద గానుగ తిరుగుతుందనుకోండి, ఆ గానుగ స్తంభం తిరుగుతూ ఉంటుంది, తిరుగుతుంటే ఫిజిక్స్ పాఠాలని చెప్తారు అనుకుంటారు, నాకు ఫిజిక్స్ తెలియదు అనుకోండి. ఆ తిరుగుతుంటే చుట్టూ తిరిగేటువంటి చుట్టూ ఎక్కువ ఎంత ఎక్కువ దూరంగా ఉండేటువంటి ఎక్కువ తిరుగుతూ ఉంటుంది, మధ్యకొచ్చి ఆ స్తంభంలో మధ్య భాగానికి వచ్చేప్పటికి ఈ చుట్టూ తిరుగుతున్నా అది మాత్రం తిరగదు. అది మనలో ఉన్నటువంటి నేను, మనలో ఉన్నటువంటి ఆత్మస్వరూపుడు అయినటువంటి జ్ఞానస్వరూపుడు అయినటువంటి వెలుగున్నాడే ఆయన తిరగడం పడిపోవడం అట్లా ఉంటుంది. మనం పడుకున్నా ఆయన స్థిరంగానే ఉంటాడు, మనం గెంతులేసినా ఆయన స్థిరంగానే ఉంటాడు. ఆయన మనలో ఉన్నటువంటి నల్ పాయింట్ అంటారు చూసారా, ఆ పాయింట్ అదనమాట. అందుకని ఆయన ఎందు మనం మేల్కాంచి ఉన్నట్లయితే అంటే పైన స్థితి కనుక మనకు వచ్చినట్లయితే అప్పుడు మనం కూడా నిశ్చలత్వం అనేటువంటి స్థితిలో ఉంటాం మనం. అట్టి వానికి మన్ను రాయి బంగారము ఒకటియే. నిశ్చలత్వం అనేటువంటి భావంలో ఎవరైతే స్థిరమైనటువంటి వాడు ఉంటాడో వాడికి సమలోష్ట అస్మకాంచన. లోష్ట అంటే మట్టి, అస్మే అంటే రాయి, కాంచనం అంటే బంగారం. వాడికి వీటిలో ఏది అయినప్పటికీ ఒకటే, అది వేరు ఇది వేరు అనేటువంటిది, అది ఎక్కువ ఖరీదైనటువంటిది ఇది తక్కువ అట ఉండదు వాడికి. అందున్నది తాను లేక భగవంతుడు. ఎందువల్లంటే వాడు బంగారం చూసినా వాడు మట్టిని చూసినా రాయిని చూసినా అందులో ఉన్నటువంటి పరమాత్మ అనేటువంటి తాను అనేటువంటి విజ్ఞానంలో మెలుకాంచినటువంటి వాడు కాబట్టి జ్ఞానంలో, అందువల్ల వాడు అది చూస్తాడు తప్ప ఈ వస్తు విశేషాన్ని చూడడు వాడు, అది లోచూపు కలిగినటువంటి వాడు అవుతాడు. అప్పుడు నిశ్చలత్వం అనేటువంటిది ఉంటుంది వాడికి. అప్పుడు వాడి ముందు మీరు బంగారం పెట్టినా వాడు ఒకటే, మీరు రాయి పెట్టినా ఒకటే, వాడేం చలనం చెందడు వాడు, నిశ్చలుడు. సుహృన్మిత్రుధ ఉదాసీన మధ్యస్థ ద్వేష్య బంధుషు
సాధుష్వపిచ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే. మిత్రులు, శత్రులు, ఉదాసీనులు, మధ్యస్థులు, బంధువులు అనబడు వారిలోకి అస్తిత్వము తానే కనుక సమదృష్టి ఉండును. మంచివారి ఎందును చెడ్డవారి ఎందును తానే దర్శనమగును. ఇదే సత్యమైన సమదృష్టి. సమదృష్టి అంటే అర్థం ఏమిటండి అంటే, మనకి మనసులో అభిప్రాయాలు ఉంటాయి, వీరు మంచివారు, వీరు చెడ్డవారు, వీరు శత్రువులు, వీరు మిత్రులు అనేటువంటివి రకరకాల అభిప్రాయాలు ఉంటాయి. కానీ ఎవరైతే ఈ లోపల ఉన్నటువంటి తాను యొక్క అస్తిత్వం తెలిసినటువంటి వాడు అవుతాడో, ఈ నిశ్చల స్థితిలో ఉన్నటువంటి వాడు, వాడికి ఆ లోపల ఉన్నటువంటి తాను అనేటువంటిది కనబడుతుంది తప్ప ఈ అభిప్రాయాలు అనేటువంటి ఉండవు. అసలు మనస్సు అనేటువంటిది ఉండదు కాబట్టి మనసు లోపలికి లీనమైపోతుంది. ఇంకా వాడికి శత్రువులు మిత్రులు అనేటువంటిది ఈ అభిప్రాయాలు ఉండవు. అందువల్ల సమమైనటువంటి దృష్టి, సత్య దృష్టి మాత్రమే ఉంటుంది. అంటే అర్థం ఏమిటి, ఆయన ఎవరుంది అందులో అంటే పరమాత్మే. వాడు శత్రువు అని మనం అంటాం, కానీ వాడు మాత్రం ఎవరు అంటే పరమాత్మ అంటాడు. ఈయన మిత్రుడు అని మనం అంటాం, ఎవరంటే పరమాత్మ అంటాడు. లోపలటువంటిది ఒకటి తప్ప ఇక మిగతా చుట్టూ ఉన్నటువంటిది వేరేగా చూసేటువంటి దృష్టి ఉండదు వాడికి. యోగి యోగి యుంజీత సతతమాత్మానం రహసి స్థిత ఏకాకీ యత చిత్తాత్మ నిరాశీర అపరిగ్రహ. యోగాభ్యాసం చేయువాడు రహస్యస్థానమును ఒంటరిగా ఉండవలను, ఏమయూ భుజింపకుండవలను. ఏమిటండోయ్ అని వ్యతిరేకంగా ఉన్నాయి. ఇన్నాళ్ళు కృష్ణుడు చెప్పినటువంటి దానికి వ్యతిరేకంగా ఉందేమిటి అనిపిస్తుంది వెంటనే మన టకామ మనసులో. ఆహా, అయితే భగవద్గీతలో కృష్ణుడు మనం అనుకున్నటువంటివన్నీ చెప్పాడు. ఆగండి, కంగారు పడకండి, దాని అర్థం ఏమిటో చెప్తారు తర్వాత. అందుకని యోగాభ్యాసం చేయువాడు రహస్యస్థానమున ఒంటరిగా ఉండవలను అంటే ఏమిటో చెప్తారు వాడు. ఏమయూ భుజింపకుండా, అయ్యి బాబోయ్ అదేమిటండి, ఎలా హాయిగా చక్కగా అన్ని తినేస్తే పర్వాలేదు కానీ ఏమీ భుజింపకుండా ఉండాలి. భార్య మున్నకు బంధములు ఉండరాదు. ఓరి నాయన, ఇదేమిటండి ఈ, అందుకని మేషర్ కింద రాశారు వెంటనే. అందుకనే మనం మేష గారు లాంటి వాళ్ళు ఇచ్చినటువంటి రహస్య ప్రకాశం చదువుకోకపోతే మన బుర్ర అట్నుంచి తలకిందులుగా ఉంటుంది. దీనికి అర్థానికి దీనికి మేష్టర్ గారు ఇచ్చారు ఈ శ్లోకము వ్యాసఘట్టము. వ్యాసఘట్టం భారతంలో భాగవతంలోను వ్యాసఘట్టములను ఉంటాయి. అంటే నాలాంటి వాడు సంస్కృతంలో బాగా కృషి చేసి సంస్కృత పండితుడిని అని అంటుంటూ అంటాడు వెన్ను విరిచి. అలాంటి వాడు వెన్ను విరిగిపోతుంది అక్కడికి వచ్చేప్పటికి. అంటే వాడు అనుకుంటాడు సంస్కృతం వచ్చింది కాబట్టి భారత భాగవతాలు నాకు అర్థమైపోతాయి, సస్తే అర్థం కావు, మామూలు శ్లోకానికి అర్థం అవుతుంది కానీ వ్యాసఘట్ట. అందుకని వేదవ్యాసులు వారు తాతగారు అనేవారు, నాగపట్టి గారు అనేవారు ఏమంటే, గడ్డమైన కాస్త అప్పుడప్పుడు గడ్డాన్ని ఇట్లా పక్క కంటూ ఉంటాడు, అప్పుడు మన ఇరుకు చిక్కుపోతామని. ఆయన పొడుగు గడ్డం, నాకున్న గడ్డం కాదు, ఇంకా చాలా పొడుగు గడ్డం వ్యాసుల వారిది. అయితే నేను అంత పొడుగు పెంచినా వ్యాసుల వారు అవ్వనుకోండి, అది వేరే సంగతి. కానీ ఆయన ఆ గడ్డాన్ని ఏం చేస్తూ ఉంటారంటే మధ్యలోను ఈ భాగవతం భారతం చదువుకున్నటువంటి వాళ్ళ మధ్యలో కొంచెం ఒళ్ళు పొగరెక్కితే మళ్ళీ ఆయన స్మరించడం కోసం ఆయన ఏం చేస్తాడంటే ఆ గడ్డం కొంచెం ఇలా అనుకుంటాడు ఆయన రాసేప్పుడు, అక్కడ మెలిక పడుతుంది. అది వ్యాసఘట్టం అంటేను. అది అర్థం అవ్వాలంటే గురువు యొక్క అనుగ్రహం, గురువుని ఆశ్రయిస్తే తప్ప సొంతంగా అర్థమయ్యేటువంటి కావు వ్యాసగట్టాలంటే. ఈ శ్లోకానికి అర్థం చూడండి, మామూలుగాను డైరెక్ట్ అర్థం అదే. యోగాభ్యాసం చేసేవాడు ఒంటరిగా ఉండాలి, ఏం తినకూడదు, భార్య వీళ్ళు ఉండకూడదు. ఇంకేమండి అసలు భగవద్గీత యోగం ఇదేమే అంటే, అందుకనే చెప్పారు ఏమిటంటే పొడుపు కథ వంటిది. వేదాల్లో ఉండేటువంటి పొడుపు కథ ఎట్లా ఉంటుందో ఇది కూడా అట్లాంటిది. రహస్యస్థానము అనగా ఎవరికి వింతగా తన చేష్టల్లో ప్రవర్తనలో దొరకకుండున్నట్లు ఇతరుల నడుమ ఎవరి సన్నిధిలో వారితో సహజ స్థితిలో లీనమై ఉండుట, ఇది రహస్యస్థానం అంటే. అంతేగాని ఎవరు చూడకుండా ఎవరు లేనటువంటిది ఎక్కడికో వెళ్ళి గుహలో ఇరుక్కుని, గుహలో ఉండొచ్చు తప్పులేదు, కానీ ఎవరు కూడా మన చూడకుండా గుహలో ఉండాలంటే వాడు అక్కడ ఉన్నటువంటి పులి మింగేస్తుంది మనకి. అంటే అదే మనలో ఉన్న అహంకారం. ఆ పులి పాపం భయంకరమైంది కాదు, మనలో ఉన్నటువంటి అహంకారం పులి ఉందే అదే భయంకరమైంది. అంటే అర్థం ఏమిటి, వీళ్ళందరికంటే నేను ఒక ప్రత్యేకమైనటువంటి వాడిని అనేది అదే పెద్ద పులి, మరీ పెద్ద పులి మింగేస్తుంది. దాంట్లో మన దాంట్లో నుంచి బయటపడడం కొన్ని జన్మల తర్వాతే. అందుకని రహస్యస్థానం అంటే ఏమిటో చాలా స్పష్టంగా ఇచ్చారు ఎక్కడ మాస్టర్ గారు ఇచ్చిన వివరణ అనమాట. రహస్యస్థానం అనగా ఎవరికి వింతగా తన చేష్టలలో ప్రవర్తనలో దొరకకుండునట్లు
అంటే ఏమిటి మనం ఏం చేస్తూ ఉంటాం మనం అంటే మీరు కాదు నాలంటి వాడు కొంచెం యోగాభ్యాసం చేస్తున్నాం అనేప్పటికీ మొదలు పెట్టాం అనుకోండి వెంటనే లోపల గుల అనమాట ఏమిటంటే చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు వీడు యోగాభ్యాసం చేస్తున్నాడు అని తెలుసుకోవాలి ముందు లేకపోతే నారాయణ వాడు ఒక శాస్త్రం నేర్చుకోవడం మొదలు పెట్టాడు అనుకోండి ఏదో ఏ వాస్తు శాస్త్రం లేకపోతే జ్యోతిశాస్త్రం నేను నేర్చుకున్నాను అనుకోండి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు వీడు మహాజ్యోతిష్కుడు తెలుసుకోవాలి ముందు అయితే వీడు మహావాస్తు పులి వాస్తు సింహం తెలుసుకోవాలి అందుకని ముందు ఏం చేయాలి మరి తెలుసుకోవాలంటే అవతల వాళ్ళకి తను ముందు చెప్పాలి కదా ఇలా ఏ శాస్త్రం అయినా సరే ఏదైనా యోగాభ్యాసం కానీ శాస్త్రం కానీ ఏదో ఒకటి అందుకని రహస్యంగా చేయాలి యోగాభ్యాసం లేక రాదంటే అర్థం ఏంటి ఎవరు లేని చోట రహస్యంగా చేయాలంటే అర్థం ఇది అర్థం అంటే ఏమిటి అందరిలోనూ మామూలుగా ఉండాలి తప్ప నువ్వు ఒక ప్రత్యేకమైనటువంటిదిగా నేను వాళ్ళని వాళ్ళ యొక్క దృష్టిని ఆకర్షించాలి అనే ప్రయత్నం మాత్రం చేయకూడదు అలా ఉంటే యోగం కానే కాదు అసలు మొట్టమొదటి దుర్యోగం అవుతుంది అది అందుకని స్పష్టంగా చెప్పారు ఏంటంటే ప్రవర్తనలో చేష్టలలో దొరకకుండానట్లు ఇతరుల నడుమ ఎవరి సన్నిధిలో వారితో సహజమైన స్థితిలో లీనమై ఉండుట తాతగారు ఉండేవారు రామకోటయ్య గారు మనం మన ఎగ్జాంపుల్ తెలిసిన ఆయన ఆయన ఓ మహాయోగి అని ఎవరు తెలుస్తున్నాయని చూస్తే ఏం తెలుస్తుంది ఏం తెలియదు ఏ పిచ్చి ఆయన పొలం దొరికినా ఆయన అనుకుంటాడు ఆయన చూస్తే ఏం మనం ఏదో కాస్త మనం తెలుసు మనకేదో తెలుసు అనుకుంటున్నాం మనం మన మొహం తెలిసినట్టు కానీ తెలియదు ఈ నట్టే మనకేం తెలుసు ఆయన లోతు మేషాల గురించి తెలిసిన మనకి అయితే ఎందుకనంటే సహజమైన స్థితిలో మనలో ఏమన్నా దూరంగా కూర్చున్నారా ఏం లేదు మాస్టర్ గారు కానీ ఈకే గారు కానీ ప్రభాకర్ దాస్ గారు కానీ తాతగారు కానీ వీళ్ళు ఎవరన్నా దూరంగా కూర్చొని తన గురువు మీరు ముట్టుకోకుండా దూరంగా ఉండాలి రావాలని అనలేదే అందరితో మామూలుగానే మనతో అదేంటే మనతో భోజనం చేసి కలిసి భోజనం చేస్తే మరి ఆయన ఎలా గురువు గారు అంటే అనుమానం రావచ్చు కానీ ఆయన గురువు గారు అనిపించుకోమని ప్రయత్నం చేయలేదు ఆయన అది అసలు చెప్పు ఆ ప్రయత్నం చేస్తే కదా అందువల్ల అసలు గురువుగా ఉన్నటువంటి వాళ్ళు ఎట్లా ఉంటే యోగాభ్యాసం చేసేవాడు ఇంకెట్టా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి యోగాభ్యాసం అంటే అర్థం ఏంటి వాడు ఇంకా సాధకుడు అని అర్థం వారు యోగాభ్యాసకులు కాదు వాళ్ళు మాస్టర్ గారు ఎట్టింది వారు తాతగారు వాళ్ళు అంటే యోగాభ్యాసకులు కాదు యోగా యోగీశ్వరులు వాళ్ళు మనం నాలాంటి వాడు యోగాభ్యాసంలోకి ఇప్పుడు అడుగు పెట్టినవాడు ఒక చిన్న పిల్లకాయ అనమాట వాడు అందుకని యోగాభ్యాసం చేస్తున్నాను అని చేస్తే ఏమైంది అయితే అందుకు స్పష్టంగా చెప్పారు జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకోమన్నారు ఏకాకి అనగా అయితే మరి ఏకాకిగా ఉండాలి అంటే కాకిలా ఉండకూడదు ఏకాకి అనగా నేను అను ప్రజ్ఞగా ఉండుట లోపలన్నటువంటి నేను అనేటువంటి ప్రజ్ఞ ఒకటే కదండి ఉండేది కానీ ఈ మన ఈ ఇంద్రియాలు ఇవి మాత్రం బోళ్ళు ఉంటాయి అందుకని నువ్వు ఇంద్రియాలు గాను ఇంద్రియార్థాలు గాను ఇట్టా ఉండకూడదు కానీ లోపల నేను అనేటువంటి ప్రజ్ఞగా ఉండవు అది ఏకాకిగా ఉండవు అంటే నేను అను తత్వమును ఏకత్వమే కాని బహుత్వం సాధ్యం కాదు నేనులు అంటావా నేనులు ఉండదు నేనే ఉంటుంది కానీ మనం తెలియక అంటూ ఉండొచ్చు అనుకోండి పేరు పెట్టుకోవచ్చు ఏం గురువులు అని పేరు పెట్టినట్టు నేనులు అని పేరు పెట్టుకోవచ్చు ఎవరినని నేను తట్టలేదు కానీ ఎవరికీను ఏం పేరు పెట్టచ్చు ఎవరికైనా మా అబ్బాయి పుట్టితే నేనులు అని పేరు పెట్టామని ఎవరు కాదంటాడు గురువులు అంటలే గురువులు ఉండరు గురువు ఉంటాడు దేవులు ఉంటారండి అందుకని దేవుడు అంటాం కానీ మన దేవులు మా చిన్నప్పుడు ఒక ఆయన ఒక బిషప్ గారు ఉండేవారు మాస్టర్ గారు స్నేహితుడు ఆయన అయితే ఆయన బైబిల్లో ఉన్నటువంటి పాటలు మాస్టర్ గారిని ట్రాన్స్లేట్ చేయమంటే మాస్టర్ గారు దాన్ని సామాన్లను ట్రాన్స్లేట్ చేశారనమాట ఆయన వాడిద్దరు మాట్లాడుతున్నప్పుడు మాస్టర్ గారు దేవుడు అంటే ఆయన తప్పు అనేవాడు ఏమిటంటే దేవుడు అనాలి దేవుడు అనకూడదు దేవుడు దేవుడు అంటే మనం అగౌరవం చేసామంటే దేవుని తప్పాలి అనకూడదు అనేవాడు అలాగ దేవుళ్ళు అని కూడా తప్పే దేవుళ్ళు ఉండదు దేవుడు అనే ఉంటుంది ఎప్పుడు కూడా ఎందువల్ల ఒక్కడే కాబట్టి ఒక్కడైనటువంటి నిత్య ఏకవచనం అది అందుకని నేనులు ఉండదు నేను నిత్య ఏకవచనం అది నేను అనే తత్వము ఏకత్వమే కాని బహుత్వము సాధ్యము కాదు తర్వాత అది తినకుండా ఉండాలన్న ఇదేమిటండి పోనీ ఇదంతా బాగానే ఉండుకొని యోగాభ్యాసం చేసేప్పుడు ఏమి తినకూడదంటే ఇంకెటది వచ్చేదండి అంటే తినకుండుట అనగా అనుభవముల యందు అంటకుండుట అది తినకుండా ఉండడం అంటే తినచ్చు ఆగలేసినప్పుడు భోజనం చేయొచ్చు రుచిగా చేసుకోవచ్చు రుచిగా తింటే యోగాభ్యాసానికి వ్యతిరేకం కాదు కానీ రుచిగా ఉంది అనేటువంటి దాని నిరుక్కుంటే అది అక్కడ ఉంది
అది అది రోగాభ్యాసం అవుతున్నప్పుడు. ఆకలి ఆకలి ఎందుకు వేస్తుందండి? ఆకలి వేయకపోతే మనం జీవించుండం, మనల్ని బతికించడం కోసం ఆకలి వేస్తుంది. అందుకని మనం జీవించి ఉండడం కోసం ఆహారం తీసుకోవాలి, ఆహారం తీసుకోవడం కోసం రుచిగా తీసుకోవాలి అనేటువంటిది యోగం. రుచిగా ఉంది కాబట్టి ఆహారం తీసుకోవాలి, ఆహారం తీసుకోవడం కోసం బతకాలి అనేటువంటిది రోగం. దానికి దీనికి ఇంతే, యోగము రోగము ఒకటే అక్షరం తేడా. ఇదే ఇలా ఉన్నటువంటి వాడు యోగి అవుతాడు, అలా ఉన్నటువంటి వాడు రోగి అవుతాడు, అంతే తేడా. దానికి దీనికి పెద్ద తేడా లేదు, కానీ చాలా తేడా ఉంది. అందువలన జిహ్వద్వారమున మనస్సునకు రుచి ఇచ్చి ఆకలికి జీర్ణకోశమునకు అన్నం ఇచ్చి తానేమియో తినకుండవలను. అది తినకుండా ఉండడం అంటే రుచినేమో నాలుగు ఇచ్చేయాలి, నాలుగు కోసం రుచి. ఎందుకని ఆహారం లోపలికి వెళ్ళాలంటే నాలుగుగారు కోఆపరేట్ చేయాలి కదండి, పాపం. ఆ నాలుగుగారు ఒప్పుకోకపోతే లోపలికి వెళ్ళదు ఆహారం. ఆ నాలుగుతో పని ఏముందండి? నాలుగుతో పని లేకుండా ఆహారం వెళ్ళేది ఎప్పుడంటే మనకి చివరిలో ఉంటుంది చూసారు, గొట్టాలు ముక్కులో అని పెట్టి లోపలికి నొక్కుతారు అప్పుడు. మామూలు అప్పుడు కాదు అది. అందుకని మనం మామూలు స్థితిలో ఉన్నప్పుడు నాలుగుగారు ఒప్పుకుంటేనే లోపలికి పెడుతుంది ఆహారం. కనుక నాలుగుగారు ఒప్పుకోవాలంటే వారికి కాస్త రుచి ఇవ్వాలి. ఆ రుచిగా ఉంటే బంధిస్తుంది, అందుకని రుచిగా ఉంటే బంధించేది మనస్సు కానీ దీన్ని కాదు. బంధించేది బంధం మనస్సులో నాలుగులో ఉండదు. వాడు కొంతమంది భయపడిపోతారు, భయపడిపోయి రుచిగా తింటే బంధింపబడతాం కాబట్టి చప్పగా తిందాం అనేటువంటి వాడిని భగవద్గీతలో కృష్ణుడు ఏమన్నాడు, వారి పేరు మిథ్యాచార్యులు అన్నాడు. మిథ్యాచార సౌచ్యతే మనం చెప్పుకున్నాం ఆ శ్లోకాన్ని. అవి అంటుకుంటాయేమో భయపడతాడు వాడు, భయపడేటువంటి వాడికి అంటుకుంటాయి. వాని ఎందు పరమాత్మను చూసినటువంటి వాడు నిర్భయంగా ఉన్నటువంటి వాడు ఏమంటుకో, ఎవడైతే భయపడతాడో అంటుకుంటాయేమో అని వాడికి తప్పకుండా అంటుకుంటాయి. ఎందుకని అంటుకోవడం మనస్సు కానీ శరీరానికి కాదు. అందువల్ల రుచిగా చేసుకుంటే అంటుకోవు, రుచి కోసం జీవించేటువంటి వాడికి అంటుకుంటాయి. అందుకని స్పష్టంగా చెప్పారంటే రుచి నాలుగుకి ఇచ్చేసి, అంటే నాలుగు గారు కోఆపరేట్ చేసిన కోసం, సార్ మీ రుచి మీరు తీసుకోండి నాలుగుకి ఇచ్చేసి, ఆహారాన్ని ఏమో జీర్ణ కోశానికి అప్పచెప్పి, ఎందుకంటే దాని జీర్ణం చేసి మనకి శరీరాన్ని ఉంచాలి కాబట్టి. లోపలటువంటి వాడు మాత్రం ఈ రుచి కానీ ఈ జీర్ణంతో సంబంధం లేదు, వారు మాత్రం ఏమి తినరు. లోపలటువంటి స్వామి వారు ఏం తినరండి, వారు శిష్యులు మాత్రం తింటూ ఉంటారు యువతల. పాపం స్వామి వారికి అక్కలేట అంటే పాపం వారు ఇవో ఇదనమాట, ఈ లోపలటువంటి వారు ఉన్నారు వారు దేన్ని అంటుకోరు. వారు శిష్యులు మాత్రం చక్కగాను అన్ని చేసుకుని అన్ని రుచిగా చేసుకుని, మరి ఎలా ఉన్నప్పటికీ మరి రుచి మనం ఉండాలి కదండి, తుర్రం అంటూ ఉండాలి, పుల్లహా ఉండాలి, ఇవన్నీ ఉండాలి కదా. అందుకని ఇవన్నీ చేసుకుని తింటూ ఉంటారు శిష్యులు. స్వాములు వారు మాత్రం, ఆ స్వాములు వారు ఎవరు, లోపల నేను అనేటువంటి వారు, వారికి ఇవేం అక్కర్లేదు. అందుకని నువ్వు అక్కడ ఉండాలయ్యా అన్నాడు, అది తినకుండా ఉండడం అంటే అర్థం. అందుకని అయిన తర్వాత అయితే ఇదంతా బాగానే ఉందండి, మరి భార్యామున్నకు బంధాలు అన్నారు, దీని సంగతి ఏమిటండి అన్నారు. అది కూడా చెప్పు, భార్యామున్నకు బంధములు ఉండరాదనగా భార్య ఎందు భార్యా బుద్ధి అను ప్రత్యేక మమకారము. బంధం అంటే అర్థం ఏమిటి, భార్య అంటున్నావు, ఆవిడ బ్లడ్ టెస్ట్ చేస్తుండి భార్య అనేటువంటిది ఎక్కడ దొరుకుతుంది, ఎంత పర్సంటేజ్ ఉంది, లేదా స్కానింగ్ తీయండి, లేదా కాంట్రాస్ట్ స్కానింగ్ సిటీ స్కాన్ తీయండి, మీరు ఏ స్కాన్ తీసి తలకిందుగా తపస్సు చేసినా అందులో భార్య అనేటువంటి పదార్థం దొరకదు. భార్య ఆమె ఎందు భార్య అనే భావం నీ మనసులో ఉంది, ఈయన ఎందు భర్త అనే భావం ఆవిడ మనసులో ఉంది. అందుకని భావం మన మనసులో ఉంది కానీ ఆ వ్యక్తిలో ఉంటదే, ఈమె భార్య, ఈయన భర్త, ఈమె పిల్లలు, ఈ భావాలు అనేటువంటి చూసేటువంటి వాడు మనసులో ఉంటాయి. అందువల్ల భావాన్ని బట్టి మనం వారి ఎందుకు ప్రవర్తిస్తూ ఉంటాం. ఈమె భార్య కాబట్టి, అయితే ఈయన పిల్లలు కాబట్టి అప్పుడు మనం ఇబ్బంది పడేది. అందువల్ల ఏం చెప్పారంటే భార్య అనేటువంటి ప్రత్యేకమైనటువంటి మమకారం అంతమై తాను నిండి ఉండుట, అంటే అర్థం తనలో ఉన్నటువంటిది ఏముందో అంతర్యామిగా ఉన్నటువంటిది, అదే వెలుగుగా ఉన్నటువంటిది భార్య, అదే వెలుగుగా ఉన్నటువంటి పిల్లలు అని చూసినప్పుడు బంధం ఉండదు అప్పుడు. బంధం లేకపోతే ఎట్లాగండి, బంధం కాదు ఉండవలసింది. నీ లోపల ఉన్నటువంటి అంతర్యామి ఎందు నీకు ఏ రకమైనటువంటి బంధం, అది బంధం అన్నది, అది బంధం కాదు అనుబంధం అని. లోపల మనతో మనకు ఉన్నటువంటి బంధం ఉండండి, అదే విధంగా అటు కూడా ఉండాలి. లేకపోతే ఏమవుతుంది, మనకి ఇష్టమైనప్పుడు మనకి ఇష్టమైనట్టుగా చేస్తున్నప్పుడేమో మమకారం ఉంటుంది, మనం అనుకున్నట్టు కానప్పుడేమో కారం ఉంటుంది, అంతే కదా ఉండేది.
చిరుబొరలాడుతూ కోప్పడుతూ ఉంటాం మనం, కారమే కాదు ఒకళ్ళనొకళ్ళు. అందువల్ల ఈ కారాలు మమకారాలు అనేటువంటివి కాకుండా ఉండాలంటే, వికారాలు లేకుండా ఉండాలంటే, ఈ ఆకారాలు అనేటువంటివి కాకుండా లోపలనటువంటిది అసలు నేను అనేటువంటిది ఉంది, ఈ ఆ రూపంలో చూడాలి నువ్వు. అది అర్థం కానీ భార్యను వదిలేయమని అర్థం కాదు. భార్యను వదిలేస్తే యోగం అంటే భర్తను వదిలేస్తే యోగం కదా. ఆవిడికి మాస్టర్ గారు చెప్పారు ఏంటంటే, నాకు నాకు సన్యా నాకు ఇప్పుడు వైరాగ్యం వచ్చింది, భార్య పిల్లలను వదిలేస్తున్నాను అయితే, అయితే ఆవిడకి ముందు వైరాగ్యం వచ్చింది అనుకోండి అప్పుడు ఆ తప్పు ఎందుకు రాకూడదు? నీకంటే ముందు వైరాగ్యం వాళ్ళు రాకూడదా? రావచ్చు కదా. అప్పుడు నువ్వేమవుతావు? ఇది ఉండదు నీకు అన్నారు మాస్టర్ గారు చెప్పారు. ఈ గారు ఆయన యొక్క వాక్యం, నేను చెప్పింది కాదు. అందుకని వైరాగ్యం అంటే వాళ్ళు వదిలేయడం కాదు, యోగాభ్యాసం అంటే వాళ్ళు వదిలేయడం కాదు. కానీ వాళ్ళ ఎందు నువ్వు ఉన్నటువంటి మమకారంతో కూడినటువంటి బుద్ధి ఉంది, ఇది బంధించేది. అంతేగాని వాళ్ళు బంధించరు, భార్యను పిల్లలు బంధించరు. వాళ్ళ ఎందు నీ భావం ఉంటే, మమకారంతో కూడిన భావం, అది బంధిస్తుంది. వాళ్ళ ఎందు ఉండవలసింది ప్రేమ కానీ మమకారం కాదు. ప్రేమ వేరు, మమకారం వేరు. ప్రేమ అనేటువంటిది భగవతత్వం, మమకారం అనేటువంటిది నీ బంధించుకునేటువంటి తత్వం అది అది చెప్పింది. ఇట్టి అభ్యాసమే యోగాభ్యాసము. శుచో దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః నాత్యుచ్ఛ్రితం నాతి నీచం చేరాజిన కుశోత్తరం. సాధకుడు శుచియకు దేశమున స్థిరమైన ఆసనమును కూర్చుండవలెను. ఇది కూడా పొడుపు కథే. ఆసనము మిక్కిలి ఎత్తు కానీ మిక్కిలి లోతు కానీ ఉండరాదు. అదేమిటండి శుచి అనే ప్రదేశం అనగా ఏమి అంటే, ఎవరు మనల్ని ముట్టుకోకుండా ఉండేటువంటి చోటు. మడిగుడ్డలు అనగానేమి అంటే, ఏ రోజు ఉతుక్కోకుండా ఉన్నటువంటి జాగ్రత్తగా పెట్టుకునేటువంటివి. మడిబట్టలు అంటూ ఉంటాం కదండి, అంటే అవి నిప్పులో వేసినా కాలవు. అందుకని శుచి అంటే అదే అర్థం, అది కాదు. శుచి యొక్క దేశం అనగా శుచి యొక్క భావము. దేశం అంటే అర్థం ఏమిటి? దిశ ఆదేశే, మనం చూపించేటువంటిది. అందువల్ల మనం చూపు కారణమైనటువంటి భావం, అక్కడ శుచిత్వం ఉండాలి. అయితే కొందరు ఏం చేస్తారంటే, ఆ భావమే శుచిత్వంగా ఉండాలి, బయట శుచిత్వం అక్కర్లేదు, మళ్ళీ అటు నుండి తిప్పుతారు సల్ఫర్ వాళ్ళు. ఇది శుచిగా ఉండాలి, అది శుచిగా ఉండాలి. అయితే అది శుచి, ఇది అది శుచిగా లేకుండా ఇది మాత్రం శుచిగా ఉంటే ఎలా ఉంటామంటే, క్లీన్లీనెస్ లేకుండా నీట్గా ఉంటాం. అదేమిటండి క్లీన్లీనెస్, నీట్నెస్ రెండు వేరా? దానికి దీనికి ఎనుక్కి పీనుకున్నంత తేడా ఉంది. అంటే క్లీన్లీనెస్ అంటేనేమో భగవతత్వం, అది శుచిత్వం అనేటువంటిది. అందుకనే సబాహ్య అభ్యంతర శుచి యస్మరేత్ పుండరీకాక్షం. సబాహ్య అభ్యంతర శుచి, బయట లోపల కూడా శుచిత్వం అనేటువంటిది, అది క్లీన్లీనెస్. నీట్నెస్ అనగా అర్థం ఏమిటంటే, మనం పాశ్చాత్యులు చూస్తుంటాం, ఇప్పుడు మన వాళ్ళు కూడా అంతకంటే తయారయ్యారు అనుకోండి. నీట్నెస్ అనగా అర్థం ఏమి? స్నానం చేయక్కర్లేదు, పళ్ళు నూకోక్కర్లేదు, కానీ స్త్రీగా బట్టలు బాగా కనబడేటువంటి బట్టలు వేసుకోవడం, పైన సెంటు కొట్టుకోవడం, ఇది నీట్నెస్. అంటే ఇంకా ఇంకో ఉదాహరణ చెప్పుకోవాలి నీట్నెస్కి. ఉదాహరణ ఏమిటంటే, భోజనం చేసాము పళ్ళెల్లో, ఆ పళ్ళెని శుభ్రంగా తోమి చక్కగా పెట్టుకోవడం క్లీన్లీనెస్. శుభ్రంగా నాకేసాం అనుకోండి, ఏం కనబడదుగా, అది నీట్నెస్. అందుకని మనం కాన్వెంట్ చదువులు జరిగితే నీట్నెస్ చేరవుతుంది మనకి. మన సహజమైనటువంటిది మనం విద్య కనుకుంటే క్లీన్లీనెస్ వస్తుంది, అంటే తేడా మన దానికి దీనికి. మరి మన మన పిల్లల్ని నీట్గా తయారు చేస్తున్నాం, క్లీన్గా తయారు చేస్తున్నాం, మనం చూసుకోవాలి, ఎవరికి కూడా చూసుకోవాలి, అందుకంటే ఏం లేదు. అయితే ఇంగ్లీష్ వాళ్ళు కూడా ఏం చెప్పారంటే, క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ గాడ్లీనెస్ అన్నారు, కానీ నీట్నెస్ ఈజ్ నెక్స్ట్ గాడ్లీనెస్ అనలేదు అప్పుడు వాళ్ళు కూడా. అందుకని క్లీన్లీనెస్ అంటే శుచిత్వం. ఆ శుచి అంటే అర్థం, అంటే శుచి అయిన ప్రదేశంలో ఉండడం అంటే అర్థం అది. అందుకని శుచి అనుభావం అదియే తనకు సరియగు ప్రదేశము. అందుకని శుచి అయినటువంటి భావం లేకపోతే, నువ్వు వ్రతాలు చేయి, పూజలు చేయి, మంత్రోపాసన చేయి, నువ్వు ఏమైనా చేయి, భావం అనేటువంటి భావ శుచిత్వం లేకపోతే మాత్రం ఇవన్నీ వ్యర్థమే, పనిచేయవు. అప్పుడే పరిసరముల పరిశుభ్రత కూడా సహాయపడును. మళ్ళీ వెంటనే చెప్పారు, అందుకే పరిసరముల పరిశుభ్రత కూడా ఉండాలి. అయితే పరిసరముల పరిశుభ్రత సహాయపడుతుంది ఎప్పుడు? లోపల శుచిత్వం ఉన్నప్పుడు.
భావం శుచిగా ఉంటే పరిసరముల యొక్క శుచిత్వం సహాయపడుతుంది. భావం శుచిగా లేకపోతే పరిసరములను ఎంత శుచిగా పెట్టుకున్నా ఎంత ఆర్టిస్టిక్ గా పెట్టుకున్నా ఒకటే పనిచేయదు. ఆత్మకు స్థిరమైన ఆసనము అయితే ఇదేమిటి మరి? సరే శుచిత్వం అర్థమైందండి, స్థిరమైన ఆసనం అంటే అర్థం ఏంటంటే కదలకుండా కూర్చోవడం. ఈ కదలకుండా కూర్చోవడం అనేటువంటిది ఎప్పుడవుతుంది? అందుకనే పతంజలి మహర్షి ఇచ్చినటువంటి యోగ సూత్రాల్లో కూడా స్థిర సుఖమాసనం అన్నాడు ఆయన. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధులు, దీనిలో మూడవది ఆసనం అన్నాడు. దానికి ఆయన చెప్పింది ఏంటంటే స్థిర సుఖం ఆసనం, స్థిరంగానూ సుఖంగానూ ఉంటుంది ఆసనం. అంటే మనం మామూలుగా అర్థం ఏం చెప్తుంటారంటే చక్కగా హాయిగా మెత్తగా ఉండేటువంటిది సుఖం అన్నారు కదండి, స్థిరంగా కదలకుండా కూర్చునేటువంటిది. ఇది సుఖంగా స్థిరంగా పెట్టుకోవచ్చు, ఇది మెత్తగా ఉండొచ్చు, కానీ అసలు ఉండవలసిన మనస్సు మాత్రం స్థిరంగా ఉండదు, అప్పుడు స్థిర సుఖం ఆసనం అవదు. అందువల్ల ఆసనం అంటే ఏమిటంటే ఆసనం అనగా నేను అనుభావమునందు శరీరాదులు స్థిరముగా లీనము కావలను, ఇది ఆసనం అంటే. అంటే అర్థం ఏమిటి? అసలు స్థిరంగా లేకుండా తిరిగేటువంటివి ఏమి మన మనస్సు శరీరం ఇవన్నీను, అందుకని ఇవన్నీ కూడా నేను అనేటువంటి భావనలోకి స్థిరపడాలి, అప్పుడు ఆసన సిద్ధి అంటారు దాన్ని. అది వచ్చిన తర్వాత అప్పుడు మన శరీరంతో మనం ఏ పని చేస్తున్నా కూడా అది మాత్రం అట్లాగే ఉంటుంది, వాడు నిజంగా ఆసన సిద్ధి పొందినటువంటి వాడు. అంతేకాని మనస్సు అనేటువంటిది లేకుండా అయితే శరీరం కూడా స్థిరంగా ఉండాలి, మంచిదే. మనం కదలకుండా కొంతసేపు కూర్చోగలిగేటువంటి అభ్యాసం చేయడం అంటే మంచిది, శరీరానికి మంచిదది. మామూలుగా మనం చక్కగా మఠం వేసి కూర్చొని కదలకుండా ఒక గంట సేపు కూర్చోగలమంటే అర్థం ఏంటి? మనకు అభ్యాసం బాగుందని అర్థం. లేకపోతే ఏమవుతుంది? ఒక 5 నిమిషాలు కూడా అటు కూర్చోలేం ఇటు కూర్చోలేం, కాళ్ళు నిప్పులు పుడతాయి, ఇవన్నీ అవుతాయి అనుకుంటే అభ్యాసం లేదని అర్థం. అందువల్ల శరీరానికి కూడా అభ్యాసం అవసరమే, కానీ అసలు మనస్సు కూడా స్థిరంగా ఉండాలి. అసలు మొట్టమొదటి అభ్యాసం అది చేయాలి. శరీరం కదలకుండా కనుక కూర్చున్నాం అనుకోండి, మనస్సు మాత్రం ఓ ఎదురుతాం, ఇంకా అది స్థిరత్వం ఏమిటి? ఆసన సిద్ధి కాదు అది. అందుకని సుఖమైనటువంటిది అప్పుడే భౌతికమైన ఆసనం స్థిరమగును, స్థిరముగను సుఖముగను ఉండుటకు సహాయపడును. కన్నులు మూసినను తెరిచినను పరిసరములతో ఉచ్చనీచ భావములు ఉండరాదు. అది ఎత్తైంది కాకుండా కిందైంది కాకుండా మధ్యగా ఉండాలి ఆసనం అంటే అర్థం ఏమిటి? అంటే మనం ఎత్తుపీట కాకుండా కింద పీట కాకుండా అర్థం కాదు. నువ్వు ఎత్తుపీటమే కూర్చో, కింద కూర్చో, ఎక్కడైనా కూర్చో, అది కాదు అర్థం. నువ్వు ధ్యానం కోసం కూర్చున్నప్పుడు నీ మనస్సులో పరిసరముల యందు ఉచ్చనీచమైనటువంటి భావాలు ఉండకూడదు, అది స్థిరంగా ఉండమంటే, ఎత్తు కింద కాకుండా ఉండమంటే. అనగా ఇతర జీవులపైనను వస్తువులపైనను గొప్ప తక్కువ అనుభావములు నేను అనుభావమును లీనము కావాలను, అది అర్థం. అప్పుడు భౌతికాసనము వస్త్రమైనను చర్మమైనను దర్భాసనమైనను ఉపకరించును. పులి చర్మం ఉంటే కానీ నాకు జపం కుదరదంటాడు ఒక్కొక్కడు. నీ జపం కోసం పులిని చంపడం ఎందుకు? అప్రయత్నంగా ఎవడో ఆసనం పులి చర్మం తెచ్చిచ్చాడు వేసి కూర్చో చెయ్యి, అంతేగాని పులి చర్మం వస్తే కానీ జపం చేయను, చేయకైతే నువ్వు జపం చేయడం కోసం పవన్ చంపక్కర్లేదు. అందుకని నువ్వు వస్త్రం వేసుకున్నా దర్భాసనం వేసుకున్నా చర్మం వేసుకున్నా ఏం చేసుకున్నా ఈ ఆసన సిద్ధి దీనికి కలగాలి, నీ మనస్సుకు కలగాలి, అప్పుడు నువ్వు ఏం వేసుకున్నా పర్వాలేదు. లేకపోతే నువ్వు కుషన్స్ వేసుకున్నా ఏం వేసుకున్నా మెత్తగా కూర్చున్నా నీ మనస్సు మాత్రం మెత్తగా ఉండదే. అటు పైన ఏమంటున్నాడంటే తత్ర ఏకాగ్రం మనః కృత్వా యత చిత్తేంద్రియ క్రియః ఉపవిశ్యాసనే యజ్ఞాత్ యోగి యోగమాత్మ విశుద్ధయే. తనలో నేను అనుభావమును పట్టుకున్నటకు మనస్సును అక్కడ అని నిర్దేశం చూపవలను. హృదయమును చూపి అక్కడ నేనున్నాను అని నిర్దేశించుకొనుచు మనస్సు ఆత్మలో లీనమగునట్లు మెలగవలను. మనస్సుని అదేమిటండి, మనస్సును ఎట తీసుకొస్తామండి? మనసు ఏమైనా వస్తువా అనంటే మనసులో మనం ఎప్పుడు మనసులో నేను అంటూ ఉంటాం. మన మనసుకు ఒక ప్రపోజల్ పెట్టాలి, ఏమనంటే ఒరేయ్ నేను ఇక్కడ కాదురా ఉంది, నేననగా హృదయము. అంటే అర్థం ఏమిటంటే దీనికి లోపల అర్థం చెప్తున్నారు ఇక్కడ, బాహ్య వస్తువుల నామరూపాదులను అభినయించు మనస్సే చిత్తము. చిత్తం అంటే అర్థం ఏంటి? ఆయ్ చిత్తం అంటూ ఉంటారు మన గోదావరి జిల్లాలో. కానీ చిత్తం అంటే అర్థం ఏమిటంటే, చిత్తం అంటే అర్థం ఏమిటి? బయట కనిపించేటువంటి వస్తువులు ఉన్నాయే, ఈ వస్తువులు రూపాలు వాటి ఎందు అభినయించేటువంటి మనసునే చిత్తం అంటారు.
అంటే ఆ వస్తువుల యందు వ్యక్తుల యందు ఉన్నటువంటి అభిప్రాయాలతో కూడినటువంటి మనస్సు ఉందే దాని చిత్తం అంటారు. దాని యందు ఇంద్రియ ప్రవృత్తులు ఉండును. అందుకని చిత్తం యందు ఏముంటాయండి? ఇంద్రియాల యొక్క ప్రవృత్తులు ఉంటాయి. ఇంద్రియాలు పనిచేసేటువంటి విధానం అంటాను. కనుక దానిని నా యందు నియమము చేయవలను. ఈ చిత్తం గారిని అయ్యా చిత్తం గారు అంటే ఆయన మాటి మాటికి చిత్తం అంటూ ఉంటాడు. ఆయన చిత్తం గారిని పేరు పెడతారనమాట. ఆ చిత్తం గారిని అయ్యా మీరు ఉండాల్సింది ఎక్కడ కాదండి, ఇటు రండి అని చెప్పి వారిని హృదయం దగ్గర తీసుకురావాలంటే మనోహృది నిరుధ్యత మనస్సుని హృదయమనందు స్థాపన చేయాలి. అప్పుడు అటు ఇటు పోదు మనస్సు. ఇదే ఆసన శుద్ధి. తన ఎందు తాను కూర్చుండవరను. అదేమిటండి మనం ఎలా చాపేసి కూర్చుంటాం కుర్చీలో కూర్చుంటాం కానీ తన ఎందు తాను కూర్చోవడం ఏమిటండి అంటే మనస్సును తీసుకొచ్చి హృదయంలో పెట్టడం అంటే అర్థం. ఇంకా అర్థం ఏంటంటే మనస్సు అనేటువంటిది ఏమో తెలివితేటలకు సంబంధించినటువంటిది, హృదయం అనేటువంటిది ప్రేమకు సంబంధించినటువంటిది. మనం ఏం చేస్తూ ఉంటామంటే తెలివితేటలతో ఎక్కువ మనం వ్యవహరిస్తూ ఉంటాం, అందుకు చిక్కులు వచ్చేది. అందుకని ఈ తెలివితేటలు అనేటువంటి వాటిని తీసుకొచ్చి ప్రేమకు అధీనం చేయవలను. అప్పుడు లోపలటువంటి పరమాత్మకు అధీనం అవుతుంది మనస్సు. అప్పుడు పరమాత్మ పనిచేస్తాడు, మనస్సు పనిచేయదు. అది ఆసన సిద్ధి అంటే. మనం ఎక్కువ అంతా కూడా మనం మనసును ఉపయోగిస్తూ ఉంటాం. ఏ రకంగా అవతల వాడి అడ్వాంటేజ్ తీసుకోవచ్చు, అవతల వాడిని ఏ రకంగా ఉపయోగించుకోవచ్చు, ఇలాగా దీంతో కొన్ని వందల వేల రకాలైనటువంటి విధంగా మనసు పనిచేస్తూ ఉంటుంది. అందుకని ఎక్కువ మనం ఎక్కడ జీవిస్తూ ఉంటాం, మనసులో జీవిస్తూ ఉంటాం. కానీ మనం జీవించవలసిన హృదయంలో. హృదయంలో జీవించేది తక్కువ ఉంటుంది, మనసులో జీవించేది ఎక్కువ ఉంటుంది. అందుకని కాంప్లికేషన్స్ అనేటువంటివి. అందుకని ఇక్కడ ఏం చెప్పారు, ఆ మనస్సు గారిని వెనక్కి పిలవమన్నారు. ఇటు రెండు సార్లు కాసేపు ఇక్కడ ఉండవలసింది, నీ స్థానం ఇది అక్కడ కాదు అని చెప్పి. ఇట్టి యోగాభ్యాసము ఆత్మశుద్ధి కలిగించును. ఆత్మశుద్ధి అనేటువంటిది దీనివల్ల కలుగుతుంది. అనగా తన నుండి వర్తించుతున్న భాగములను తానుగా మార్చుట. అది అసలు అర్థం. మనలోంచి బయటికి పనిచేస్తున్నటువంటి ఇంద్రియాలు మనస్సు ఇవి కదా, వీటన్నిటినీ కూడా దేనిగా ఏం చేయాలి, వీటన్నిటినీ కూడా లోపలటువంటి ఈ ప్రేమతత్వం అనేటువంటిది దీంతో నింపాలి. అంటే దీనిగా మార్చి పారేయాలి దాన్ని. తాతగారు తమాషగా చెప్పేవారు, తేనెలో ముంచుదాం బాబు గారు అనేవారు. దీన్ని తేనెలో ముంచుదాం కాసేపు తీగా అయిపోతాయి అనేవారు. తేనెలో ముంచడం అంటే అర్థం తమాషా చెప్పేవారు అన్నమాట. ఎవడో వాడు ఎవడో వచ్చి అన్నట్ట వారు వాళ్ళ అన్నదమ్ములే మామూలు తీసుకొస్తే వారు చేతపడి చేయను లేరు, చేస్తే మీకు రాను రాదు అన్నారు. చేతపడి ఎవడైతే వెళ్తుంది, చేతపడి వాడు చేతపడి చేశాడు కాబట్టి వాడు నశించుకోవాలనుకునేటువంటి వాడు వాడికి తగులుతుంది చేతపడి. తప్పకుండా గట్టిగా పట్టుకుంటుంది, అప్పుడు బ్రహ్మరాక్షసు పట్టుకుంటుంది, లేని వాడిని పట్టుకోదు. అందుకని ఈ లోపల ఉన్నటువంటి ఇక్కడ హృదయస్థానం అనేటువంటి దానికి దీన్ని అధీనం చేయాలి అది చెప్పినటువంటిది. ఆ తర్వాత సమం కాయ శిరోగ్రీవం ధారయన్న చలం స్థిర సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్. శిరస్సు మెడ వెన్ను సూటిగా ఊర్ధ్వముగా ఉన్నట్లు కూర్చుండవలను. అంటే యోగాభ్యాసం చేసేప్పుడు ప్రయత్నం చేయవలసినటువంటిది ఏమిటి, బీ స్ట్రైట్ అన్నారు. మంచిదే. అట్లు కూర్చుండటలో ఏ భాగమును బిగించరాదు. అయితే కొంతమంది కూర్చోవడం కోసం బిగించి కూర్చుంటే బిగించకూడదు. బిగింపు ఉందంటే ఏమవుతుంది, నీ యొక్క ప్రజ్ఞ అక్కడికి వెళ్ళి నిలుస్తుంది. ఎక్కడ ఇరకాటం ఉందో అక్కడ ఉంటావు. అంటే నువ్వు వెళ్ళి మోకాట్లో ఉంటావు. అది మోకాట్లో ఉండి మరి గట్టిగా బిగించినప్పుడు మోకాలు నిప్పెడుతుంది అనుకోండి, అప్పుడు మనం ఎక్కడ ఉంటాం, మోకాట్లో ఉంటాం, నిప్పిగా ఉంటాం మనం. అందుకని అలా చేయకూడదు, అందుకని బిగించకూడదు అన్నారు. శరీర భాగముల బిగింపు అనగా మనస్సు బిగింపే. అసలు రహస్యం అది, మనస్సుతోనే బిగిన మనం బిగించేది. అందుకని మనస్సును బిగించేమవుతుంది ఇవన్నీ బిగుస్తాయి. అట్లు కూర్చుండే నేను ఊర్ధముగా ఉంటుని అను స్మరింపవలను. అందుకని బిగించకుండా కూర్చుని మన స్మరణలో అంటే స్ట్రైట్ అనేటువంటిది ఎక్కడ శారీరకంగా స్ట్రైట్గా ఉండడం అనేటువంటి సరే, మనస్సుని నేను స్ట్రైట్ లైన్లో ఉన్నానంటే మనస్సుని స్ట్రైట్ లైన్గా భావించాలి. అసలు మొట్టమొదటి అదే చేయవలసింది. మన మనస్సు ఏం చేస్తూ ఉంటుందంటే వంకర దగ్గరలో ఉంటుంది మనస్సు. అందుకని ఆ మనస్సును ముందు స్ట్రైట్ లైన్ చేయాలి. చేస్తే అప్పుడు శరీరం దాన్ని అనుసరిస్తుంది. ఎందుకనంటే మ్యాటర్ ఫాలోస్ ఫోర్స్. మనకి సైన్స్లో కూడా అంతే కదండి,
పదార్థం అనేటువంటిది దేన్ని అనుసరించి వర్తిస్తుంది? శక్తిని అనుసరించి. అందని మనలో ఉన్నటువంటి శక్తి స్వరూపమైనటువంటి మనస్సును అనుసరించి మన శరీరంలో ఉన్నటువంటి ద్రవ్యం పనిచేస్తుంది. అందువల్ల ద్రవ్యం సరిగ్గా ఉండాలంటే, పదార్థం సరిగ్గా పనిచేస్తాయంటే శక్తి అనేటువంటి దాన్ని ముందు స్ట్రైట్ చేసుకోవాలి మన మనస్సుని. అందుకని అట్లా కూర్చుండి నేను ఊర్ధ్వముగా ఉంటిని అని స్మరింపవలను. మానవుని వెన్నెముక ఊర్ధ్వం, అంత మూలాధారమున పృథ్వీతత్వ ప్రజ్ఞ ఉన్నది. క్రమముగా ఊర్ధ్వమునకు జలము, అగ్ని, వాయువు, ఆకాశము అన్న తత్వముల ప్రజ్ఞలు వెన్నెముకలో నుండి పనిచేయుచున్నవి. మనలో ఉన్నటువంటివి కింద నుంచి పైకి చక్రాలు అనేటువంటివి ఉన్నాయే, ప్రజ్ఞలు అనేటువంటివి. ఈ చక్రాలు అనేటువంటివి ఏమిటి? చక్రం అంటే ఏదో ఒక గుండ్రం అన్నటువంటి ఆకారంలో ఉంది. చక్రం అని ఎందుకు అన్నారు దాన్ని అని అంటే సుడిగుండం అన్నారు వీటిని. ప్రజ్ఞ యొక్క సుడిగుండములే చక్రములు, అసలు రహస్యం అది. షట్చక్రాలు అంటూ ఉంటాం మనం, దాని పేర్లు బట్టి పట్టేస్తూ ఉంటాం. భగవద్గీతలో ఎక్కడ షట్చక్రాల పేర్లు చెప్పలేదు అసలు. అదే రెండు షట్చక్రాల పేర్లు చెప్పకుండా యోగాభ్యాసం ఏమిటండి అని కోపడుతుంటాడు కొంతమంది. షట్చక్రాల పేర్లు చెప్పక్కర్లేదు, అదే అలా ఉండాలంటే ఏం చేయాలో చెప్పాడు భగవద్గీతలో, అది చెప్పింది. అందుకని షట్చక్రాలు అనేటువంటి వాటిని కింద నుంచి పైకి మూలాధారం అనేటువంటిది పృథ్వీతత్వానికి సంబంధించినటువంటిది. అందువల్ల మన శరీరంలో ఉన్నటువంటి ద్రవ్యం అంతా కూడా దానికి సెంటర్ మూలాధారం. దానికంటే పైన ఉన్నటువంటిది మణిపూరం, అది మనలో జలతత్వానికి సంబంధించినటువంటి కేంద్రం. స్వాధిష్టానము అన్నతత్వానికి సంబంధించినటువంటిది. అనాహతము వాయుతత్వానికి సంబంధించింది. ఆజ్ఞాచక్రము మన ఆకాశతత్వానికి సంబంధించి, పంచభూతాలకి పంచము. ఆ పైన ఉన్నటువంటిది దేనికి సంబంధించింది అంటే ఆజ్ఞాచక్రం కాదు, వాక్, విశుద్ధి చక్రం. ఆజ్ఞాచక్రం మనసు సంబంధించింది. ఈ విధంగా ఉన్నటువంటి క్రమంలో మనలో ఈ తత్వాలన్నిటికీ ఉన్నటువంటిది ఎక్కడుంటుంది? వెన్నెముకంబడే. అయితే వెన్నెముకంబడే ఆపరేషన్ చేసి చూశారనుకోండి, ఎనాటమీ థియేటర్లో తీసుకెళ్ళి వెన్నెముకను కోసి చూశారనుకోండి, ఏం కనబడదు. ఆయన కూడా సిద్ధయ్యైన శిష్యుడు ఉండేవాడు వీరబ్రహ్మం గారు. వీరబ్రహ్మం గారు చెప్తుంటే ఆయన వెళ్ళి భార్యకి వెన్నెముకంబడే కోసేట చెక్కతో ఈ చక్రాలు ఎక్కడుంటాయని, పాపం వాడు ప్రాణం వదిలేసింది. వాడు వెంటనే వెళ్ళాడు, డొక్కచించుతాను నేను, నువ్వు చెప్పింది విని నేను భార్యకి వెనకాల ఎంత చూస్తే ఎక్కడ కనబడలేదు వెన్నెముక. బ్రహ్మం కంగారు పడకన్నాడు బ్రహ్మం గారు. కానీ వాడే బ్రహ్మం గారి ముఖ్య శిష్యుడయ్యాడు. ఎందుకంటే వాడు తెలుసుకుందామని వెంటనే పనిచేశాడు వాడు. అయితే మనం వెంటనే ఆ పని చేయకూడదు అనుకోండి, మళ్ళీ మనం బతికించే శక్తి మనకు ఉండదు. అందువల్ల వెన్నెముకంబడే ఉంటుందంటే అర్థం ఏంటి? వెన్నెముకంబడే ప్రజ్ఞామయమైనటువంటి సుడిగుండములు ఈ చక్రము. అందుకని వాటి చక్రాలు అన్నారు. మళ్ళీ వాటిని పద్మాలు అంటారు. అదేమిటండి, కాసేపు చక్రం అంటారు, కాసేపు పద్మం అంటారు అని అంటే పద్మం దేనికి సంకేతం? వికసించేటువంటి లక్షణానికి సంకేతం పద్మం. అందుకని చక్రములుగా ఉన్నటువంటి ప్రజ్ఞలు వికాసం చెందినప్పుడు పద్మములు అవుతాయి. అందువల్ల ఇవి చక్రం అంటే ఎందుకన్నారంటే విర్ల్పూల్ అంటారు. సుడిగుండాలు ఎలా అయితే తిరుగుతూ ఉంటాయో అలాగ మనలో ప్రజ్ఞామయమైనటువంటి తిరుగుతూ ఉంటాయి అవి ఆరు కూడా. అందువల్ల వీటిలో ఉన్నటువంటిది ఆకాశము, ఈ తత్వాలన్నీ కూడా వెన్నెముకలో నుండి పనిచేయచున్నవి. వాని పైన భ్రూమధ్యమున మనస్సు అనే తత్వం పనిచేయను. ఇదే ఆజ్ఞాచక్రం అనేటువంటిది. అక్కడ ఉన్నటువంటిది రుద్రగ్రంథి అంటారు దాన్ని. ఆజ్ఞాచక్రాంతరాళస్థ రుద్రగ్రంథి విభేదిని. అందువల్ల మనస్సు అనేటువంటి దానికి కేంద్రం. శీర్షము పైన సూర్యుని వెలుగులో ఉన్న తత్వప్రజ్ఞ పనిచేయను, దాన్ని సహస్రారం అంటారు. సూర్యుని యొక్క ప్రజ్ఞ పనిచేస్తుంది డైరెక్ట్గా. అది స్థితి మనలో వచ్చేటువంటిది. అప్పుడు ప్రశాంతాత్మా విగత భీర్ బ్రహ్మచారి వరి బ్రహ్మచారి పరితే స్థిత వ్రతే స్థిత మన సంయమ్య మచ్చిత్తో యుక్త ఆసీత మత్పర. అయితే సాధనలో ఇంకోటి చెప్పారు, సాధనలో దిక్కును చూడరాదు, మనసుతో కూడా చూడరాదు. అయితే ఇదేమిటంటే దిక్కులు చూడడం అంటే అంటే మనం కళ్ళు తెరిచి దిక్కులు చూస్తున్నాం అదే కాదు. శ్వాసను స్మరించినప్పుడు నాసికాగ్రమును స్మరింపవలను. అయితే మనం చెప్పుకున్నాం, మనం కొంతమంది ఏం చెప్తూ ఉంటారంటే పొరపాటున నాసికాగ్రం స్మరించమని చెప్పారు కానీ ఇక్కడ నాసికాగ్రం చూస్తూ ఇలా చూస్తూ అలా చూస్తే మెలకన వస్తుంది, తలనొప్పి వస్తుంది అలా చూస్తే పైగాను. అందుకని నాసికాగ్రహం చూడు అర్థం కాదు, నాసికాగ్రమును స్మరింపవలను జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. శ్వాసను స్మరించినప్పుడు నాసికాగ్రమును స్మరింపవలను. అతడి నుండి శ్వాసతో లోనికి పోవుట వచ్చుటలతో ప్రాణాయామం ఏర్పడదు.
మనస్సు శ్వాస ఎందు నిలుచుటలో ప్రత్యాహారం ఏర్పడింది. మన శ్వాస లేక మన శ్వాసలు ఏకమగుటలో ధారణ ఏర్పడింది. బాహ్యము అంతరము అను ప్రజ్ఞను కరిగి కలిసిపోవటతో అంతర్యామిత్వం ఏర్పడను. ఇదియే ధ్యాన స్థితి. ఆ స్థితిలో సర్వకార్యములు ఆచరింపబడుటలో సమాధి స్థితి ఏర్పడను. ధ్యానం అంటే కూర్చుని కళ్ళు మూసుకోవడం ఒకటే ధ్యానం కాదు. ఈ స్థితిలో నిలిచినటువంటి వాడు లౌకికమైనటువంటి అన్ని పనులను చేస్తున్నప్పుడు కూడా అదే స్థితిలో ఉంటాడు. అది సమాధి అంటే. అంతేగాని సమాధి అంటే కదలకుండా కళ్ళు మూసుకుని కూర్చోవడం కాదు. అయితే కదలకుండా కళ్ళు మూసుకు కూర్చున్నప్పుడు సాధన ఎందుకంటే ఇలా ఉన్నప్పుడు ఆ సాధన అయినటువంటి దాంట్లో ప్రవేశించి ఆ తర్వాత వీడు పనులు చేస్తున్నప్పుడు కూడా కదలకుండా ఉంటాడు. అది సాధన అంటే. అందువల్ల దానికి ఈ రకమైనటువంటి విధంగా సాధన చేయాలి. ఈ స్థితిలో ప్రశాంతమైన ఆత్మస్థితి ఉంటును. ఎవరికైతే ఈ స్థితి కలుగుతుందో వాడి యొక్క ఆత్మ ప్రశాంతమైనటువంటి స్థితిలో నిలబడుతుంది. తాను తప్ప వేరు లేకుండాటతో భయ కారణము లేదు. భయం ఎప్పుడు లేకుండా ఉంటుందండి మనకి? మనం గదిలో ఉంటాడు ఒక్కొక్కడు ఉంటే ఆ గదిలో ఎవడో దూరాడమని భయపడుతూ ఉంటాడు. ఎప్పుడు తను కాకుండా ఇంకోటి ఉన్నాడని అనిపించినప్పుడే భయం వేసేది. మనం నడిచి వెళ్తున్నాం, వెనకాల పాము వస్తుందేమో అని భయం ఎవరికి వస్తుంది? తనకంటే వేరుగా ఇంకోటి పాము అనేటువంటిది ఒకటి ఉంది అని భావన కలిగినటువంటి వాడికి. అందువల్ల మనలో తనకంటే వేరుగా ఇంకోటి ఉంది అనేటువంటి భావన ఎప్పుడు కలుగుతుందో అప్పుడే భయం కలుగుతుంది అన్నాడు. భయం అనేటువంటి దానికి కారణం అదే. అసలు అన్ని భయాలకి కారణం అదే. అదేమిటంటే చాలా రకాల భయాలు ఉంటాయండి. అన్ని భయాలు ఒకటే అంటారు. ఏమిటండి అన్ని కారణాలు ఉన్నప్పటికీ భయం అనేటువంటిది ఒకటేగా. అందులో దానికి కారణం ఎప్పుడు ఆ మొత్తానికి కారణం ఒకటే. ఏమిటంటే తాను కాక వేరే ఇంకోటి ఉన్నాడు అనేటువంటి భావన. అది ఇక్కడ ఆ భావన ఉండదు. ఎవరైతే స్థితిలో ఉంటాడో వాడికి తాను కంటే అసలు వేరు ఉండదు. అసలు అందుకని వాడికి భయం అంటూ ఎప్పుడూ ఉండదు అన్నాడు. ఇదే అభయస్థితి. అందలి నేను సర్వమునందలి నేనులో చరించుచుండును. ఇదే బ్రహ్మయందు చరించుట లేక బ్రహ్మచర్యము. బ్రహ్మచర్యం అనేటువంటి మాటకి అర్థం అసలు అర్థం ఇది. కొందరు బ్రహ్మచర్యం అనగా స్త్రీ సాంగత్యము లేకుండా అని చెప్పుదురు. పురుషుల్లో స్త్రీని కూర్చుని అభిప్రాయముగా స్త్రీ ఎప్పుడును నివసించి ఉండును. ఈ భేదము లేనితో స్త్రీ సాంగత్యము కూడదను నియమం ఎలా పుట్టును అన్నారు. అంటే జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. బ్రహ్మచర్యం అంటే స్త్రీ సాంగత్యం లేకపోవడం అంటే మామూలుగా అర్థం చెప్తుంటారు. ఎందుకనంటే చెప్పారు ఏమిటంటే మనలో పురుషుల్లో మనలో ఏముంటుంది, స్త్రీ అనేటువంటి అభిప్రాయమే మనలో ఉండేది. లేకపోతే ఆమె స్త్రీ, ఈమె పురుషుడు, ఈయన పురుషుడు అనేటువంటిది ఎక్కడుంది? ఆ అభిప్రాయంలో ఉంది. అందువల్ల స్త్రీ సాంగత్యం అంటే అర్థం ఏంటి? స్త్రీ అనేటువంటి అభిప్రాయం. పురుష సాంగత్యం అంటే పురుషుడు అనేటువంటి అభిప్రాయం. సాంగత్యం అంటే ఎక్కడుంటుంది? మన మనస్సులో ఉంటుంది సాంగత్యం, వాళ్ళ శరీరంలో ఉండదు అది. అందువల్ల ఆ అభిప్రాయం అనేటువంటిది మనసులో ఉన్నప్పుడు అప్పుడు బ్రహ్మచర్యం అనేటువంటిది లేనటువంటి వాడు. అందుకనే కృష్ణుడు నిత్య బ్రహ్మచారి అన్నారు. అదేమిటండి 16108 భార్యను ఉంటే బ్రహ్మచారి ఆయన, మన అర్థంలో కాదు. కానీ ఆయనకు అసలు ఈ స్త్రీ అనేటువంటి భావన, ఏ భావన లేనటువంటి వాడు ఆయన. భావన అనేటువంటిది లేదు ఆయనలో. ఆయన ఎప్పుడూ తానుగా ఉంటాడు కానీ వేరే భావన ఉండదు. అందువల్ల బ్రహ్మచారి ఆయన. భీష్ముడు గారి దగ్గరికి వెళ్ళి భీష్ముడు గారు మీరు బ్రహ్మచారిని నేను కాదన్నాడు ఆయన. అదేమిటంటే పెళ్లి చేసుకోలే, పెళ్లి చేసుకోకపోయినంత మాత్రం బ్రహ్మచారి అవడు. పెళ్లి చేసుకోలేదు ఎందుకంటే తాను తన నాన్నగారికి ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి. కానీ స్త్రీ అయినటువంటి భావన లేకపోలే ఆయనకి. స్త్రీ అయినటువంటి భావన ఉంది కాబట్టి స్త్రీగా ఉండి పురుషుడుగా మారినటువంటి సిగండ్ ఎదుర్కొన్నామంటే నేను యుద్ధం చేయనన్నాడు. మరి అదే ఉదాహరణ అక్కడ. అది లేకపోతే ఆ భావన ఎందుకుంటుంది? ఆ భావన లేకపోతే వాడు సిగండ్తో కూడా యుద్ధం చేసేవాడు. సిగండ్తో యుద్ధం చేయను, స్త్రీతో యుద్ధం చేయను అంటే స్త్రీ అయినటువంటి భావన వాడు మనసులో ఉందన్నమాట వాడు. అని తానే చెప్పాడు, నాకు లేదని చెప్పలేదు. అందుకని నేను బ్రహ్మచారిని కాను అని స్పష్టంగా చెప్పాడు భీష్ముడు. అందుకని బ్రహ్మచర్యం అనగానేమి అంటే ఇగో ఇది అర్థం. స్త్రీ అను భేదము నాయందు కరిగిపోవటం అండి. నేననేటువంటి దాని ఎందుకు కరిగిపోవటమే స్త్రీ సాంగత్యము లేకుండా, అదే బ్రహ్మచర్యము. ఇట్లు చిత్తము నేనైపోయి మనస్సు మున్నగునవి లయమందు అందును. అట్టివారే మత్పరుడగు యోగి. మత్పరుడు అంటే నా ఎందు నేను తప్ప ఇంకా లేనటువంటి వాడు అంటే అటువంటి వాడు అంటే వేరే ఏముండదు అసలు.
అంటే అర్థం అవతలవాడు పురుషుడైనా స్త్రీ అయినా ఏ జీవైనా సరే అక్కడ తానుగా చూస్తాడు కానీ తనకంటే వేరుగా చూడ అసలు అది అసలు రహస్యం అంటే నేను అన్నప్పుడు మనకు ఏ భావన ఉంటుందో ఏ జీవిని చూసినా సరే అదే భావన తప్ప ఇంకో భావనే ఉండదు వాడికి ఇంక వాడికి ఏముంటుంది అన్యం ఉంటుంది వాడికి అనన్య స్థితి అంటే అది అర్థం మత్పరుడు అంటే అర్థం అది యుంజన్నేవం సదాత్మానం యోగీ నియతమానస శాంతిం నిర్వాణ పరమా మత్సంస్థామది గచ్చతి ఇట్టి సాధనలో అన్ని అంశములను తనలోనికి యోగము చేసి యోగి నిర్వాణమనబడు నా సాన్నిధ్యమును అనుభవించను ఇటువంటి భావన అనేటువంటిది ఎప్పుడైతే మన సాధనలోకి వస్తుందో అప్పుడు మొత్తం అంతా కూడా నాయందు నాయందంటే కృష్ణుడి ఎందు కృష్ణుడు చెప్పింది ఏమిటి నా ఎందు అంటే లోపలటువంటి నేను అనేటువంటి పరమాత్మ ఎందు ఎవరైతే ఈ మతాన్ని అర్పితం చేసి ఉంటాడో వాడు నిర్వాణము అనేటువంటి స్థితిలో ఉంటాడు నిర్యాణం కాదుండో చాలా మంది నిర్యాణము నిర్వాణము ఒకటే అని పొరపాటు పడుతుంది నిర్యాణం అంటే శరీరం వదిలి వెళ్ళిపోవడం నిర్యాణం పొందినటువంటి ప్రతివాడు నిర్వాణం అనే స్థితిలో ఉండడు నిర్వాణం అనేటువంటి స్థితి కలిగంగా నిర్యాణం రాకపోవచ్చు దానికి దీనికి సంబంధం లేదు అసలు నిర్యాణానికి మన ప్రయత్నం అక్కలే అభ్యాసం కావాలండి మనకి శరీరం వదలడం కోసం అభ్యాసం చేస్తున్నట్ట అభ్యాసం చేయడం ఏమిటి దానికోసం ముందు అభ్యాసం తర్వాత వదలడం ఉండదు ఒకసారి ఉంటుంది అంటే వాడు ఎట్లా తచ్చిపోవాలో ప్రయత్నం చేస్తాడు ఎవడైనా చేస్తే వాడు వెంటనే పోతాడు వాడు ఉండడు అందుకని నిర్వాణం ఇంక నిర్యాణం కాదు అందుకని నిర్వాణం అంటే బ్రహ్మ నిర్వాణముచ్చతి అని చెప్పారు పైన నిర్వాణం అంటే అర్థం ఏమిటి తన యందు తానున్నటువంటి స్థితిని నిర్వాణము అంటారు అయితే ఇంకోటి చెప్తున్నాడు ఏమిటంటే నాత్యస్థిరస్తు యోగోస్తి నచైకాంత మనస్మిత సచాతి స్వప్రశీలస్య జాగ్రతో నైవ చార్జున అన్నపానీయాదులను గ్రోలకుండుట యోగము కాదు వారు యోగ్యారండి అంటే వారు ఏమి తినరట ఏమి తాగరట గాలిని భోజనం చేస్తారట అబద్ధాలు ఏమి ఉండదు అట్లా అదేమిటండి మరి బాలయోగ్యారు ఆయన సంగతి వేరు బాలయోగి అనేటువంటి స్థితిలో ఉన్నటువంటిది ఏమిటి అది భౌతికమైనటువంటి శరీరం మాత్రమే కాదు ఇంకే ఆ శరీరం ఆకారం ఉంది కానీ అది అసలు అది మొత్తమే వెలుగు అది ఆ వెలుగులో పూర్తిగా ఉండిపోయినటువంటి వాడికి ఆహార పానీయాదులు అక్కర్లేదు ఎందుకంటే ఆహార పానీయాదులు లోపలికి తీసుకుని జీర్ణమైన తర్వాత ఏ ప్రాణశక్తి లోపల పనిచేస్తుందో ఆ ప్రాణశక్తి అంతరిక్షం నుంచి వాళ్ళు పనిచేస్తూ ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి అక్కర్లేదు అంతేగాని నాలాంటి వాడు యోగాభ్యాసం చేస్తూ భోజనం చేయను భోజనం చేయబోతే నువ్వు ఇంక పళ్ళు తింటావు ఇంకోటి తింటావు అంతేకాని ఏమీ తినను అంటే రోగాభ్యాసం అవుతుంది పచ్చి మంచి నీళ్ళు కూడా పుచ్చుకొని ఉపవాసం చేస్తాను అంటే దేవుణ్ణి భయపెట్టాలి కొంతమంది చాలామంది భగవంతుని భయపెడుతూ ఉంటారండి లేదా వెంకటేశ్వరాన్ని భయపెడతారు శనివారం నాడు గురువారం నాడు బాబాగారిని భయపెడతారు శుక్రవారం లక్ష్మీమారిని భయపెడతారు సోమవారం నాడు శివుణ్ణి భయపెడతారు ఏమిటి భయపెట్టడం అంటే రసీదు చూపిస్తారు పెద్ద రసీదు ఉంటుంటారు నేను ఉపవాసం చేస్తున్నాను నీ ఇష్టం నేను పచ్చి మంచి నీళ్ళు కూడా తాగను నేను అడిగింది ఇస్తావా తస్తావా అని మనం భగవంతుని భయపెట్టేది ఏం భయపడ్డు భగవంతుడు ఇటువంటి వాటికి ఏం భయపడ్డాయి మంచిదే చెయ్యి నీ ఓపికంతకాలం చెయ్యి అంటాడు ఉపవాసం చేయడం మంచిదే కదా వస్తా నాలాంటి వాడికి కాస్త బాగా ఒళ్ళు బలిసినప్పుడు కాస్త నాకు కొన్ని రోజులు కొంచెం ఆహారం తక్కువ మితంగా తీసుకుంటే కాస్త కొంచెం బాగుంటుంది తేలిగ్గా ఉంటుంది అది మంచిదే కానీ అలా కాదు నేను ఒక భగవంతుడి యొక్క ధ్యానం కోసం పచ్చి మంచి నీళ్ళు కూడా తీసుకొని పచ్చి మంచి నీళ్ళు తీసుకోకపోతే ఏమవుతుంది కూడు విడిచి కుక్షమలము గుడుచురా విశ్వదాభిరామ విధురవేమ పచ్చి మంచి నీళ్ళు కూడా తీసుకోకుండా ఏకాదశి ఉపవాసం చేస్తున్నంటే అర్థమవుతుంది పాపం జీర్ణమైపోయి బయటికి వెళ్ళవలసిన మలాన్ని మళ్ళీ లోపలికి దాక్కుంటుంది శరీరం అందుకని మలభక్ష కూడా అవుతాడు అంతే ఆ అన్న అంతే ఈ అన్న అంతే అందుకని వాళ్ళు చెప్పింది ఏంటంటే ఉపవాసం అంటే ఉపవాసం ఉప అంటే సమీపే భగవంతుడి దగ్గరగా ఉండడం లోపల ఆత్మకు దగ్గరగా ఉండడం దానికోసం ఏం చేయాలంటే బాగా లోపల లోడ్ చేస్తే మనస్సు దీన్ని దగ్గరొస్తుంది అలా కాదు ఆయన మితమైనటువంటిది హితమైనటువంటిది ఆహారం ఘన పదార్థం దక్కి ద్రవ పదార్థం తీసుకోవడం బాగా రోజు మూడు పూట శుభ్రంగా ఆవకాయ తిట్టించడం అలవాటు అనుకోండి అది మానేసి కాస్త పాలు అన్నం కాస్త పాలు పళ్ళు ఇలా తీసుకుంటే కాస్త ఆహారం మితంగా ఉంటుంది ఆహారం ఉంటుంది శరీరం పాడవదు మనసు నిండా ఇరుక్కోదు అది దానికోసం అర్థం కానీ
కఠికో ఉపవాసం చేయమని అర్థం కాదు, అంటే భగవంతుడు భయపడడం కోసం కాదు ఉపవాసం అంటే. అందుకని అన్నపానీయాదులను గ్రోళకుండుట యోగము కాదు, రుచి కొరకు ఎక్కువ స్వీకరించుట యోగము కాదు, రెండును. ఎందుకంటే ఇది చెప్పామనుకోండి వెంటనే పక్కన ఏం చెప్తారు, ఆహా అట్లాగండి అయితే మనకు కావాల్సినవన్నీ శుభ్రంగా తినేస్తే యోగం కోసం, మళ్ళీ అది కాదు. రుచి కోసం శుభ్రంగా తినేస్తే యోగం కాదు, రుచి కోసం తినేటువంటి వాడు రోగి, తినడం కోసం రుచి అయినటువంటి వాడు యోగి. మళ్ళీ ఇది గుర్తుపెట్టుకోవాలి. అందువల్ల రుచిగా ఉంది కాబట్టి మరి కాస్త ఎక్స్ట్రా తింటాం అంటే వాడు రోగే, యోగి కాదు. అందుకని యోగం అనేటువంటిది మధ్యస్థంగా ఉంటుంది. అంటే అర్థం ఏమిటి, తినాలి, తినడం కోసం రుచి ఉండాలి, అయితే తినడం అనేటువంటిది మనస్సుని శరీరానికి ఇబ్బంది పెట్టకుండా ఉన్నట్టుగా తినాలి. అందుకని ఆయుర్వేదంలో ఏం చెప్పారంటే, నువ్వు సరిగా నువ్వు ఎంతవరకు తీసుకోవాలో ఆహారం, దాని కొలత ఏమిటండి, కొలత ఏమిటంటే చెప్పాడు, ఆహారం భోజనం చేసిన తర్వాత ఊపిరి పీల్చడానికి ఇబ్బంది ఉండకూడదు. ఆ భోజనం చేశాక అంటే ఇక్కడ పట్టేసింది అంటే మనం ఎక్కువ అవసరంగా తిన్నామని అర్థం. భోజనం చేశాక కొంతమంది అంటుంటారు తినకపోతే నీరసం తింటే ఆయాసం అని. అందుకని ఆయాసం వచ్చేది తినకూడదు, ఆకలి తీరేంత వరకు మాత్రమే తినాలి, అక్కడి నుంచి ఆపేయాలి, మొహమాటం లేదు, నిర్మొహమాటం ఆపేయాలి. అందుకని స్థాన గమన ఆసన ఉచ్ఛ్వాస నిశ్వాస ఇది చెప్పాడు. అంటే కూర్చోవడానికి తేలిగ్గా ఉండాలి. భోజనం చేసి నేను భోజనం చేసినారు కూర్చోలేనండి, కొంతమంది అంటారు భోజనం చేయంగానే పడుకోవాల్సిందేట, అంటే అలా భోజనం చేస్తున్నాం అనమాట. అందుకని కూర్చోగలగాలి, కథలు నడవగలగాలి. భోజనం చేసిన తర్వాత నవ్వితే పట్టేయకూడదు, భోజనం చేసిన తర్వాత నవ్వించకు ఎందుకంటే పట్టేస్తుంది. అందుకో ఆయుర్వేదంలో చిరక సంహితలో స్పష్టంగా చెప్పాడు, నువ్వు సరిగా భోజనం చేసినట్టు అర్థం ఏంటంటే తర్వాత ఏ ఈ మాయరోగాలు ఏమి ఉండకూడదు, అప్పుడు నువ్వు భోజనం ఎంత కావాలని చేసినట్టు లెక్క, అప్పుడు నీకు ఆరోగ్యం ఉంటుంది అన్నాడు. అందుకని యోగం అంటే తినకుండా మాడిపోవడము యోగం కాదు, లోపలికి శుభ్రంగా తొక్కివేయడం అది కూడా యోగం కాదు, ఎంతవరకు కావాలో ఏది కావాలో అంతవరకు మాత్రమే స్వీకరించడం అది యోగం అంటే. అందుకనే సమత్వం యోగ ఉచ్యతే, అన్నింటిలోనూ సమత్వం అనేటువంటిది కావాలి. ఆకలిని అనుసరించి రుచిగా భుజించుట యోగము, అందుకని భగవద్గీతలో స్పష్టంగా చెప్పారు, ఆకలికి వేసినంత వరకు రుచిగా భోజనం చేయి, ఏం అభ్యంతరం లేదు. ఆరు రుచులు ఇచ్చాడు భగవంతుడు, ఎందుకు ఇచ్చాడండి, ఆరు రుచుల్ని కూడా సమంగా బ్యాలెన్స్ చేసి తినమన్నాడు. ఆయుర్వేదంలో స్పష్టంగా చెప్పారు ఈ ఆరు రుచులు అనేటువంటి వాటి ద్వారానే మందులు అక్కలు లేకుండా ఎలా నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అనేటువంటిది రసం అనేటువంటి దాని గురించి చాప్టర్లు ఇచ్చాడు. ఇది మనం ఎప్పుడైనా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన క్లాసు. ఈ రుచులు అనేటువంటివి, ఏ రుచి మనలో ఉన్నటువంటి మూడు దోషాల్లో ఏ దోషాన్ని సరిచేస్తుందో ఇచ్చాడు స్పష్టంగా ఆయుర్వేదం. ఎందుకంటే మనలో ఉన్నటువంటి దోషాలు మూడు దోషాలు ఉంటాయి, ఆ మూడు దోషాలైనటువంటివి మొత్తం అన్ని రోగాలకి మూలమైనటువంటి కారణం ఆయన. అందుకని ఈ ఏ దోషాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో, అది ఏ రుచి ఏ దోషాన్ని బ్యాలెన్స్ చేస్తుందో, ఆ రుచి ఆ దోషాన్ని ఎందుకు బ్యాలెన్స్ చేస్తుందంటే ఆ రుచికి కారణం ఈ పంచభూతాల్లో ఏ భూతాల సంయోగం ఏ రుచిని కలిగిస్తుందో, ఇదంతా కూడా ప్రత్యేకంగా స్పష్టంగా చెప్పాడు ఆయుర్వేదం. అందుకని మనం తీసుకునేటువంటి ఆహారంలో ఏ రకమైన దోషాన్ని పోవాలంటే ఏ ఆహారం ఎలా తీసుకోవాలి, వీటన్నిటిని బ్యాలెన్స్ ఎలా చేసుకోవాలి. నాకు చేతి ఇష్టం లేదండి, అన్నీ కూడా తీయాహారం తింటాను పంచదార వేసుకున్నారు కొంతమంది. కొంతమంది అబ్బే అసలు చుర్రు మనకపోతే ఆహారం తీసుకోవడం ఏమిటండి అంటే వాడు అందరితో చుర్రు అంటూ ఉంటారు. అట్లాగే నాలుగు చుర్రు అంటండి లేకపోతే ఆహారం తీసుకున్నట్టు లెక్క కాదుట. అలాంటి వాళ్ళు ఎలా ఉంటారు, అసలు అవతల వాడు మాట్లాడకుండానే ముందు కలిగేస్తూ ఉంటారు, అట్లా ఉంటారు. అసలు అవతల వాడిని మాట్లాడించేటువంటి ప్రశ్నే ఉండదు వాళ్ళకి. అందుకే నాలుగు చుర్రం అంటే వాడు అలాగే చుర్రం అంటూ ఉంటారు. అలాగే నాలుగుకి ఉప్పుగా ఉంటుంది అనుకోండి, కొంతమంది బాగా ఉప్పులో పిండి ఉప్పేసి తింటూ ఉంటారు, వాళ్ళు ఉప్పుగానే ఉంటారు ఎప్పుడు కూడా, అది తమో గుణం. అందువల్ల ఈ రకమైనటువంటి అన్నింటిని కూడా బ్యాలెన్స్ చేసుకో. అందుకని రుచిగా తినడం మంచిదే. రుచి అంటే అర్థం ఏమిటి, అన్ని రుచుల యొక్క సమాహారం, అది రుచి అంటే. మన అర్థంలో రుచి అంటే అర్థం మనకి ఏది ఇష్టమైందో అది రుచి మనకి, అది కాదు రుచి అంటే. సమాహ అంటే బ్యాలెన్స్. ఎక్కువగా నిద్రింపరాదు, ఎక్కువగా మేలుకొనరాదు. నేను రాత్రి అంతా మేలుకుంటానండి, ఎందుకు రాత్రి అంతా మేలుకుంటాట, పొద్దున మాత్రం 10:00 11:00 లేస్తాడు, తెల్లవారుజామున 10 గంటలు లేస్తారండి పాపం.
అది లాభం లేదు. అందుకని ఎక్కువ నిద్రించకూడదు, ఎక్కువ మేలుకోకూడదు, రెండు బ్యాలెన్స్లో ఉండాలి. దేహధర్మమును బట్టి ప్రయోజనమును అనుభూతిని అనుసరించి నిద్రను సామ్యము చేయవలెను. కర్మలను ఆచరింపకుండుట యోగము కాదు. మళ్ళీ ఇది కూడాను తర్వాత అది కూడా చెప్పాడు. కర్మాచరణం అనేటువంటిది కర్మను ఆచరించకుండా ఉంటే యోగం ఏమనుకుంటాం, అది కూడా చెప్పాడు స్పష్టంగాను. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. కర్మలను ఆచరింపకుండుట యోగం కాదు అన్నాడు. ఫలములకై ఆచరించడం యోగం కాదు. పనులు ఎగ్గొడితేను యోగం కాదు, కానీ మనకు వచ్చేటువంటి ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని చేసేటువంటి పనులు యోగం కాదు, రెండు యోగం కాదు. అందుకని పనులు కర్మాచరణం చేయాలి, ఫలితాల కోసం కాకూడదు, అప్పుడు యోగం అనేటువంటిది మధ్యలో ఉంటుంది. జిహ్వాదులను అనుభవింపనీయకుండా యోగము కాదు, కానీ వాణిలో దూరి తాను అనుభవించటయూ యోగము కాదు. నాలుక వాసన ముక్కు మొదలైనటువంటి వాటిని వాసన చూస్తే మనకి అవన్నీ లాగేస్తుందండి, అందుకని వాసన చూడం మేము. వాసన అనేటువంటి మనస్తా ముక్క చూసేది ఎప్పుడు చూద్దాం. అదేమిటండి, ముక్కు వాసన చూస్తుంది, అయితే ముక్కు జలుబు చేసింది వాసన చూస్తుందా? లేదా ఈ ముక్కులో ఉన్నటువంటి నరాలు పాపం ప్యారలైజ్ అయిపోయాయి అనుకోండి, వారికి వాసన అన్ని వాసనలు ఒకటే, వాడు జితేంద్రియుడు. అందుకని ముక్కు వాసన చూడదు, కన్ను చూడదు, చెవి వినదు, నాలుక రుచి చూడదు, చర్మ స్పర్శ ఇవన్నీ కూడా వీటి ద్వారా మనస్సు చేస్తుంది, కానీ ఇవిగా చేసేది. అందుకని ఎక్కడ దాన్ని చూడాల్సింది, మనస్సు గారిని అక్కడ పట్టాలి దాన్ని. అందువలన పాపం మంచి గులాబ్ పువ్వు తెచ్చిచ్చారు మన తల్లు, వాసన చూస్తే లాగేస్తుందా మనస్సుని? పోనీ మనస్సు గులాబ్ పువ్వుని వాసన చూస్తే నీ మనస్సు లాగేది, ఇంక నీవు నువ్వేమిటి అసలు సన్నాసివి? నువ్వు వాసన చూస్తే లాగేయకూడదు మనస్సు. నీ మనస్సు నీలో ఉంటే అప్పుడు వాసన వాసన అనేటువంటిది భగవంతుని యొక్క లక్షణం. పరిమళం అనేటువంటిది ఏమిటండి? పుష్పం యొక్క సౌరభం అంట. అంటే ఏమిటి? దాని యొక్క ఎస్సెన్స్ అంటే రసం. రసస్వరూపుడు ఎవడు? భగవంతుడు. అందుకని చక్కటి వాసన, చక్కటి రంగు, చక్కటి రుచి భగవత్ స్వరూపాలు అవి. అందుకని భగవంతుడు మన ఇరగబెడతాడు భగవంతుడు మనని. అందుకని భగవంతుడి యొక్క రూపమైనటువంటి ఇవి కాదు మనం లాగేసేటువంటివి, వాటి ఎందు ఇరుక్కునేటువంటి మనస్సు మనం లాగుతుంది. అందుకని ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అందుకని స్పష్టంగా చెప్పారు, జిహ్వాదులు అనుభవింపనీయకుండా యోగము కాదు, వాణిలో దూరి తాను అనుభవించటయు యోగము కాదు. తన ఇన్వాల్వ్మెంట్ అనేటువంటిది అక్కడ పట్టుకోవాల్సింది. అందుకని ఎక్కడ ఏం చేయాలి, ఎక్కడ పట్టుకోవాలి చూడమన్నాడు. యోగమునకు అనువగు ఆహారము, విహారము, చేష్టలు, కర్మలు యుక్తములు అనబడు. అందువల్ల యోగాభ్యాసానికి మనం చేసేటువంటి మనం తీసుకునేటువంటి ఆహారము, మన చేష్టలు బ్యాలెన్స్డ్గా ఉండాలి. యుక్తం అంటే అర్థం అది. అట్లే నిద్ర మెలకువ యుక్తములు కావలేదు. యోగికి దేహేంద్రియ మనస్సులందు మెలకువ, వానికి తన యందు నిద్ర. ఇది అసలు రహస్యం. నిద్రపోయేటువంటిది ఏమిటి? తన యందు అవి నిద్రపోతాయి, తాను వాని యందు మెలకాంచి ఉంటాడు. మనం రివర్స్, మనం లోపలటువంటి ప్రజ్ఞ మీద నిద్రపోతాం, యువతలు ఊరికని టీలు తాగి మెలుకుంటూ ఉంటాం. అందువల్ల స్పష్టంగా చెప్పాడు, యోగి అయినటువంటి వాడు ఎవడంటే దేహము, ఇంద్రియములు, మనస్సు వాడి ఎందు మెలకువగా ఉంటాడు, అవి మాత్రం తన ఎందు నిద్రపోతాయి. అందుకని అవి పనిచేయవు, తాను పనిచేస్తాడు. తాను నా ఎందు నిద్ర మెలకువలు కలుగవలను. ఇవి దుఃఖహరమైన యోగము. అందుకని యోగం అంటే చాలా యోగాలు ఉన్నాయి, కానీ చాలా యోగాలు ఉండవు, యోగం ఒకటే ఉంటుంది. దుఃఖం అనేటువంటిది లేకుండా ఉంచగలిగినటువంటిదే యోగం అంటే. అసలు వారు చాలా యోగాభ్యాసం చేస్తున్నారు, కానీ ఏమిటో నుండి పాపం చాలా మనసు చాలా దుఃఖపడుతుంది. యోగాభ్యాసం చేసి మనసు దుఃఖపడుతుందా? నిన్న మనం చెప్పుకున్నాం, ప్రేయర్ చాలా బాగుంది కానీ తర్వాత నీరసంగా ఉంది, అదేమిటిది? అంటే నువ్వేదో చేసావన్నమాట మధ్యలో, ప్రేయర్ కాకుండా ఇంకేదో చేసావు నువ్వు, అందుకే నీరసం వస్తుంది. అంటే ప్రేయర్లో కూర్చుని వాడు ఇలా పని చేస్తాడో నన్ను అను, అందుకు నీరసం వచ్చేది. అందుకని ప్రేయర్ చేస్తే నీరసం రాదు, నీరసం ఉంటే పోతుంది ప్రేయర్ చేస్తే. అందుకని యోగాభ్యాసం చేస్తే నీరసం వచ్చింది, గుండె దడ వచ్చింది అంటే నువ్వు చేసింది పొరపాటు అనమాట. ప్రాణాయామం చేసేట వాడు గుండె నొప్పి వచ్చింట, అంటే ప్రాణాపాయం చేశాడు, ప్రాణాయామం కాదు చేసింది. లోపల గాలి చేసి మరి బంధించాడు, మరి ప్రాణాపాయం కాదు అది, గుండె నొప్పి రాదు. కుంభకం, రేచకం అంటే లోపలికి పీల్చేపు 40 లెక్క పెట్టు, లోపల పెట్టి 80 లెక్క పెట్టు,
ఈ లోపల లెక్క పెట్టక్కలేవాడు ఉండడు అసలు. యదా వినియతం చిత్తం ఆత్మన్యేవావతిష్ఠతే నిస్పృహ సర్వకామేభ్యో యుక్త ఇత్యుచ్యతే తదా. ఇట్లు విశేషముగా నియమింపబడిన చిత్తము యోగిలోని నాయందు నిలబడను, సర్వకాలముల యందును స్మరణ లేకుండుట ఏర్పడను. ఈ స్థితి ఎప్పుడు ఈ ముందు చెప్పినవన్నీ కూడా మనం ఆచరిస్తే వచ్చేటువంటి స్థితి ఇది. దాన్ని ఏమన్నారంటే ఎలా ఉంటుందంటే ఆ స్థితి యథా దీపో నివాదస్థో నెంగతే సోపమా స్మృత యోగినో యతచిత్తస్య యుంజతో యోగమాత్మనః. దానికి ఉదాహరణ చెప్పాడు. దీపజ్యోతికి వీచుతున్న గాలి వైపున ఒక ఆకారము వంగును. చూసారా, దీపం వెలిగించాను, ఎట్నుంచి అడు గాలి వేస్తుంది అనుకోండి, ఆ దీపం ఎట్నుంచి అడు వంగుతుంది. గాలి ఎట్నుంచి ఎడువేస్తోందో ఆ గాలి వీచినటువంటి వైపుకి దీపం యొక్క ఆకారం వంగుతుంది. చూసారా అన్నాడు. యోగి కాని వానికి ఇంద్రియాది కర్మల వైపునకు ప్రజ్ఞ వంగును. వాళ్ళ లోపలటువంటి ప్రజ్ఞ ఏం చేస్తుందంటే మనస్సు ఇంద్రియాలు ఇవన్నీ ఎడుపక్క లాగుతుంటే అటుపక్క వెళ్ళిపోతుంటుంది. ఈ దీపం కొట్టుకున్నట్టు కొట్టుకుంటుంది అనమాట వాడు మనస్సు. గాలి వీచినప్పుడు దీపమునకు ఊర్ధ్వజ్యోతి యొక్క స్వరూపం ఏర్పడదు. గాలి లేకుండా జాగ్రత్తగా చిమ్మీ పెట్టినప్పుడు గాలి అటువంటి తగలదు, అప్పుడు జ్యోతి ఎట్లా ఉంటుందండి? ఇటు అటు ఉంటుందా? స్ట్రైట్గా ఉంటుంది. అసలు జ్యోతికి సహజమైన లక్షణం అదే. మంటకు సహజమైన లక్షణం ఏమిటండి? మీరు మంట తలకిందులుగా పెట్టినా పక్కకి పెట్టినా ఎటు పెట్టినా మంట పైకే మండుతుంది, కానీ కింద పండదు. అది సహజమైనటువంటి లక్షణం. కానీ అదే మంట నీకు గాలి బాగా వేసేట్టు ఫ్యాన్ పెట్టామనుకోండి, ఆ గాలి ఇలా పక్క కొంగుతుంది. మరి అదే మంట పక్క కొంగుతోంది, నువ్వు గాలి పెట్టావు కాబట్టి. అందుకని మనలో కూడా లోపలన్నటువంటి వెలుగు ఉందే, ఆ వెలుగు ఎప్పుడు ఊర్ధ్వమైనటువంటి స్థితిలోనే ఉంటుంది. కానీ మనం ఈ మనస్సు ఇంద్రియాలు వీటి గాలితో కొడుతూ ఉంటాం మనం అటు ఇటు, అప్పుడు అటు ఇటు ఆడుతూ ఉంటుంది అది చేసేటువంటి పని. అందుకని గాలి వీచినప్పుడు దీపమునకు ఊర్ధ్వజ్యోతి యొక్క స్వరూపం ఏర్పడను. వీచినప్పుడు ఇది స్వస్వరూపము. అట్లే యోగికి తన యందు సమస్త ప్రజ్ఞలకు స్వస్వరూపం ఏర్పడును. అందువల్ల యోగి అయినటువంటి వాడు అసలు స్వరూపంగా ఉంటాడు, కానీ బయట కనిపించేటువంటి వాటిని బట్టి అటు ఇటు పోడు. ఆ స్థితి అయినటువంటిది అప్పుడు కలుగుతుంది. యత్రో పరమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయా యత్ర చైవ ఆత్మన ఆత్మానం పశ్యన్నాత్మని దుష్యతి. ఇట్టి యోగ సేవ చే చిత్తము ఎచ్చట పరిపూర్ణముగా సాన్నిధ్యముగా రమించుతున్నది. రమించుట మానుటయే నాయందు రమించుట. తనయందు తన్ను తాను ఎచ్చట చూచుకొనుచున్నాడు. చూచుట మాని చూపు అగుటయే అటువంటి స్థితి. అదేవిటి లోపల తనయందు తాను చూచేటువంటిది ఎలా చూడగలడండి అంటే అర్థం చూడడం అనేటువంటిది మనం చేసేటువంటిది ఏమిటి? బయటికి చూస్తూ ఉంటాం. ఈ బయటికి చూసేటువంటి చూపు కాకుండా చూసేటువంటి చూపు తానే అయ్యాడనుకోండి, అప్పుడు తనయందు తాను ఉంటాడన్నాడు. అంటే తాను చూసేటువంటి వాడు వేరు, చూడడం వేరు, చూడబడేటువంటిది వేరు, ఇలా ఉంటాం మనం మామూలుగా. కానీ ఎప్పుడైతే చూసేటువంటి వాడే చూపుగా బయటికి ఉంటాడో అప్పుడు చూడబడేటువంటి వస్తువు వేరే ఉండదు, అసలు అది కూడా తానే అయిపోతాడు. అందువల్ల చూచుటమాని చూపు అగుటయే అతడి స్థితి. యోగి అందు తుష్టి కొనను. అప్పుడు యోగి అయినటువంటి వాడికి తనకంటే వేరైనటువంటిది లేనప్పుడే తుష్టి అయినటువంటి తుష్టి అంటే సంతోషం ఎప్పుడు కలుగుతుంది? తనకంటే వేరే మామూలుగా మనకి సంతోషం ఎప్పుడు కలుగుతూ ఉంటుందంటే తనకంటే మిగతా వాడు ఎప్పుడు గొప్పగా ఉండకుండా ఉన్నప్పుడు మనకు కలిగేటువంటి సంతోషం. ఎందుకంటే మనం వేరు, మిగతా వాళ్ళు వేరు. నాలాంటి వాడు ఉన్నాడనుకోండి, మీరందరూ ఇలా కింద కూర్చొని వింటూ నాలాంటి వాడు పైన కూర్చొని చెప్తుంటే నాకు సంతోషం కలుగుతుంటుంది. మీరు ఎవరైనా వచ్చి నువ్వు కింద కూర్చోరా సన్నాసి నేను చెప్తాను అనుకుంటే అప్పుడు సంతోషం కలగదు. ఎందుకని నేను వేరు, మీరు వేరు. యోగి అయినటువంటి వాడికి తాను తన యొక్క దృష్టి చూడబడేటువంటిది ఒకటే కాబట్టి తనకంటే అసలు వేరు ఇంకేం కనబడదు. వాడికి సంతోషం నిత్యము సంతోషమే ఉంటుంది వాడికి. అందుకని నిత్యము సంతోషం అనేటువంటిది కలిగినటువంటి వాడు స్థితి ఏమిటంటే తనకంటే వేరుగా ఏమీ లేకపోవటే, అది స్థితి. సుఖమత్యంతికం యత్తద్ బుద్ధిగ్రాహ్యమతి ఇంద్రియం వేత్తి యత్ర న చైవాయం స్థితశ్చలది తత్వతః. అటువంటి వాడు ఇట్టి యోగ సేవ చే చిత్తము పరిపూర్ణముగా సాన్నిధ్యముగా ఆ సుఖములన్నీ సుఖమనందు
ఎచ్చడు లీనమైనవి అని ప్రశ్న వేశాడు. సుఖములు అనుజ్ఞప్తి లేని స్థితియే సుఖము. అదేమిటండి అంటే, మంచి చక్కటి రుచిగా ఉన్నటువంటిది పాపం మన తల్లులు ఏవో చేసి పెట్టారనుకోండి, మైసూర్ బాకం ఏదో చేసి పెట్టారనుకోండి, ఇది తింటూ ఉంటే రుచి అంద ఆనందం ఎక్కడ ఉన్నది అంటే, ఇది తింటూ ఇది రుచిగా ఉన్నది అనుకుంటూ ఉంటే ఉండదు అక్కడ ఆనందం. ఎందుకనంటే అబ్బా ఇది ఎంత రుచిగా ఉంది అనుకునేటువంటి వాడికి అది వేరే ఉంటుంది, తాను వేరే ఉంటాడు. తింటూ ఉంటాం కానీ తినం మనం. అందువల్ల ఆనందం అనేటువంటిది ఎప్పుడు ఉంటుందంటే, తాను వేరుగా ఉన్నటువంటి స్థితి లేకుండా ఉంటాను తీసుకుంటున్నప్పుడు, అది తీసుకోబడేది తానే, రుచి తానే, అనుభూతి తప్ప దాని గురించి అటువంటి అభిప్రాయం ఉండదు. అక్కడ ఉన్నటువంటి రహస్యం అది. అందువలన సుఖము, సుఖము ఎందు అంటే సుఖంగా ఉండాలి అంటే వాడు సుఖంగా లేడనమాట. వాడు సుఖంగా ఉండాలి ఉండాలి అంటూ వాదిస్తున్నటువంటి వాడు సుఖంగా ఉన్నాడు. ఎందుకంటే వాడు వాదిస్తూ కూర్చున్నాడు, సుఖమే ఉంటుంది వాడికి. అందువల్ల సుఖంగా ఉండాలంటే ఏం చేయాలి? సుఖంగా ఉండటమే. ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలండి? ఇంకేమీ చేయకూడదు, ఆనందంగా ఉండడం తప్ప. అదేమిటండి, ఆనందంగా ఉండాలంటే వేరే ప్రయత్నం చేస్తే ఆనందం ఉండదు. అక్కడ మనకు తెలియదు పాపం. నిద్రపోవాలంటే ఏం చేయాలండి అని ఉంటుందా ఎక్కడైనా? నిద్రపోవాలంటే ఏం చేయక నిద్రపోవడమే. మనం వేరే ఏమైనా చేస్తున్నాం నిద్రపోవాలంటే? అదేమిటండి, పక్కేసుకుంటాం, తిండి వేసుకుంటాం. నిద్ర నిజంగా నిద్ర వచ్చినప్పుడు నువ్వు పక్క వేసుకోబోయినా దిండు వేసుకోబోయినా నిద్ర వచ్చి తీరుతుంది. ఏమండి, నిద్ర పడనటువంటి వాడు ఉంటాడు. వాడు నువ్వు పక్కేసుకో, గెలుపమ్మి పడుకో, నువ్వేం చేయి, నిద్ర రాసి వచ్చినాను. నిద్ర పడనటువంటి రోగం ఉన్నటువంటి వాడు ఏం చేసి నిద్ర పట్టదు వాడికి. అంటే నిద్రపోవడం కోసం ఏం చేయాలి? ఏం చేయక్కర్లేదు, నిద్రపోవడమే. అలాగే సుఖంగా ఉండాలంటే ఏం చేయాలి? సుఖంగా ఉండడమే కానీ ఇంకేం చేయకూడదు. కానీ మనం ఏం చేస్తుంటాం అంటే, సుఖంగా ఉండడం కోసం చాలా పనులు చేసి చివరికి జీవితం అంతా అయిపోవస్తుంది చివరికి. అప్పుడు మనం అరే, సుఖంగా ఉండడం కోసం ఎంత కష్టపడ్డాను జీవితం అంతాను, ఎందుకురా కష్టపడుతున్నావు అంటే సుఖపడడం కోసం. ఏమండి, ఎంత పొరపాటైన లాజిక్ చూడండి. సుఖపడడం కోసం సుఖపడాలని కష్టపడతాడు ఎవడైనా? అప్పుడు చాలా కష్టపడుతూ ఉంటాడు. మామూలు డ్యూటీ, ఓవర్ టైం డ్యూటీ ఎందుకు చేస్తున్నావు ఇదంతా అంటే సుఖపడడం కోసం. ఏమిటి సుఖం అంటేను? ఏమో ఏముంటది ఆన్సర్. జీవితం అంతా అయిపోతుంది అలాగా. ఏవో వస్తువులు కొంటూ ఉంటాడు. ఎందుకంటే ఓవర్ టైం ఎందుకు చేస్తున్నావు అంటే పక్కింటే కలర్ టీవీ కొన్నట్ట. అందుకని భార్య గారు ఏమంటే మరింట కూడా కొని తీరాల్సిందే అని ఆవిడ. అందుకని కలర్ టీవీ కొనాలంటే మన జీతం చాలదు, కాబట్టి ఓవర్ టైం చేయాలి. ఎందుకు? సుఖ కోసం. అది సుఖం అండి. అందుకని సుఖ కోసం కష్టపడేటువంటి వాడు సుఖపడలేడు ఎప్పుడు కూడా. సుఖపడడం కోసం ఏం చేయాలి? సుఖపడమే, సుఖంగా ఉండడమే, ఇంక వేరే చేయకూడదు. అది చెప్పింది ఇక్కడ. సుఖములు అను సుఖము అను జ్ఞప్తి లేని స్థితియే సుఖము. అంటే అర్థం ఏమిటి? నేను నిద్రపోతున్నాను అని గుర్తుంటే నిద్రపోవడం కాదు. అది ఎట్లా కాదు? సుఖం అని వేరే గుర్తుండడం అంటే సుఖం కాదు అని అర్థం అన్నమాట. చూసారా ఎంత ఎంత మోసపోతున్నాం మనం? అబ్బా ఎంత సుఖంగా ఉందండి అంటే సుఖంగా లేదని అర్థం. ఇది బుద్ధికే తెలియను, ఇంద్రియములకు అందదు. మనం అనుకుంటాం సుఖం అనేటువంటిది ఇంద్రియాలకు వచ్చేట, ఇంద్రియాలు కాదు సుఖం, బుద్ధికి. సుఖం తెలిసేటువంటిది బుద్ధికి మాత్రమే, ఇంద్రియాలకి మనస్సుకి కాదు. ఇంద్రియాలకి మనసుకి తెలియదు అసలు సుఖం అంటే ఏమిటో. ఇంద్రియముల ద్వారమున సుఖపడుట అనగా ఇంద్రియములలో నుండి సుఖము అను స్మరణతో దిక్కులు చూచుట. ఏమండి పాపం, వాడెవడో కూర్చొని చక్కగా మంచి తీపిగా ఉన్నటువంటి ఆహారం తింటున్నాడు, మనమేమో డాక్టర్ గారు తినద్దని అనుకోండి. మీరు మీకు డయాబెటీస్ తింటే చచ్చిపోతా ఉన్నారు, కానీ మనకు తీపి అంటే ఇష్టం. ఎదురుకుండా వాడెవడో తీపిని తింటున్నాడు, పాపం వీడు నోరు తప్పరిస్తున్నాడు. అలా ఉంటుంది సుఖం అనేటువంటి దాని గురించి అభిప్రాయం. అంటే ఇంద్రియముల్లోంచి సుఖం అనుభవించడం అంటే అర్థం అది. సుఖస్మరణము సుఖమునకు శవము వంటిది. అదే బుద్ధిగా అట చెప్పేవాడండి. అంతే సుఖాన్ని గురించినటువంటి అభిప్రాయం అనగా సుఖశవము అన్నారు. అంటే అభిప్రాయం అనగా ఏమిటి? శవములు, దొక్కులు అనమాట అభిప్రాయాలు అంటే. అందుకని సుఖం అంటే అభిప్రాయం కాదురా అబ్బాయి, సుఖం అంటే సుఖమైనటువంటి అనుభూతి. అనుభూతి వేరు, అభిప్రాయం వేరు. అనుభూతి ఏమో బుద్ధికి సంబంధించింది, అభిప్రాయం ఏమో మనసుకు సంబంధించింది.
మనం దీంట్లో కొట్టుకుంటూ ఉంటాం ఎక్కువ. అట్టి స్థితిలో సాధకుడు దేనిని తెలుసుకొనుచున్నాడు? తెలుసుకొనుట అనుభవం కరిగిపోయిన స్థితియే అప్పటి అది తెలుసుకొనుట. చూడండి, మనం అంత వ్యతిరేకమే, మనంతా కూడా ఇన్వర్షన్స్. మానవుల్లో చాలా రకాలైనటువంటి ఇన్వర్షన్స్ ఉన్నాయట అని ఒక మహానుభావుడు చెప్పాడు, క్లాడియస్ అనేటువంటి ఒక మహానుభావుడు. అయితే మనం ఆ ఇన్వర్షన్స్ అనేటువంటి ఆ ఇన్వర్షన్స్ వల్లే మనం అసలు సుఖం అనేటువంటి లేకుండా పోయింది అన్నాడు. మరి ఇన్వర్షన్స్ ఎలాగండి తలకిందలనేటువంటి దాన్ని ఏం చేయాలి? రివర్స్ ది ఇన్వర్షన్స్ అన్నాడు. నీలో ఉన్నటువంటి తలకిందులుగా ఉన్నటువంటి దాన్ని తలకిందులు చేయన్నాడు, అప్పుడు సరిగ్గా ఉంటుందన్నాడు. తమాషా చెప్పాడు ఆయన. అంటే మనం ఏం చేస్తూ ఉంటాం అంటే సుఖాన్ని గురించినటువంటి ఆలోచిస్తూ ఉంటాం, అది తలకిందులుగా ఉండటం. దాన్ని తలకిందులు చేయి అంటే అర్థం ఏమిటి? ఆలోచించడం మానే సుఖంగా ఉండడం అన్నాడు. అందుకని తెలుసుకొనుట అనేటువంటి భావం కరిగిపోయినప్పుడే తెలిసినటువంటి వాడు అవుతాడన్నాడు. నేను అన్ని తెలుసుకుంటున్నాను అంటే తెలుసుకుంటూ ఉన్నాం, తెలుసుకుని తెలిసినటువంటి వాడు కాలేదు ఇంకా. కనుక చలనం ఉండదు అనేటువంటిది అంటే చలనం ఉండని తాను అను తత్వమే అప్పటి అనుభూతి. అందుకని తాను అనేటువంటి అనుభూతి అనేటువంటిది ఉన్నప్పుడు అప్పుడు తానేందు తాను ఉన్నటువంటి స్థితి, అప్పుడే సుఖం, అప్పుడే అనుభవం, అప్పుడే తాను ఒక్కడిగా ఉన్నటువంటి వాడు, అప్పుడే భయం లేనటువంటి వాడు. ఇదో ఇది యోగం అంటేను. ఇంకా కొన్ని చెప్పాడు దీనికి, అది మనం మళ్ళీ కలుసుకున్నప్పుడు మనం చెప్పుకుంటాం. మనం భగవద్గీత ఈ 4 నెలల నుంచి కూడా మనం వారం ప్రతి గురువారం నాడు మనం భగవద్గీత చెప్పుకుంటున్నాం, మాస్టర్ గారు ఇచ్చినటువంటి మంత్రగీతను ఆధారంగాను. ఇప్పుడు ఈ 4 నెలల్లో ఉన్నటువంటి కార్యక్రమంలో ఇది పూర్తయింది, కానీ భగవద్గీత అయిపోలేదు. అది భగవద్గీత అయిపోదు, మనం అయిపోతాం భగవద్గీత లేకపోతే. ఎందుకని భగవద్గీత ఎందు మనం ఉంటే మనం కూడా అయిపోం ఎక్కడికి. ఎందుకంటే 4 నెలలు అయిపోయి ఎక్కడికో వెళ్ళిపోతాం, ఎక్కడికి వెళ్ళిపోం మనం, భగవద్గీత ఎందు ఉంటాం. అయితే ఈ 4 నెలలు మనం ఎలా చదువుకోవాలో మనం తెలుసుకున్నాం మళ్ళీ ఒకసారి. అందుకని మనం ఇంటికి వెళ్ళినప్పటికీ కనీసం వారానికి ఒక రోజైనా సరే భగవద్గీత తెలిసి మనం సరైన చదివితే, మాస్టర్ గారు ఇచ్చినటువంటి వ్యాఖ్యానం చదువుకున్నామంటే అప్పుడు మనకి కొంతవరకు సుఖపడడం అలా అలవాటు అవుతుంది. సుఖపడడం అంటే ఏమిటో తెలియడం కాదు, సుఖపడడం అలవాటు పడతాం మనం. అందుకని సుఖపడడం ఏమిటి తెలిసిందంటే మళ్ళీ ఏడిసినట్టే ఉంటుంది అది. అందుకని సుఖం అనేటువంటి దాని యొక్క అనుభవం మనకు కలగాలంటే భగవద్గీత, భాగవతం తప్ప ఇంకో మార్గం లేదు. అందుకే ఈ 2 పెట్టుకున్నాం మనం. ఈ 4 నెలల నుంచి మీరు చాలా కష్టపడ్డారండి అన్నారు ఎవరో మిత్రులు, పొరపాటు కష్టపడలేదు. ఈ 4 నెలల నుంచి చాలా సుఖపడ్డారండి. ఎందుకంటే రోజు భాగవతం చెప్పుకుంటున్నాం, చదువుకుంటున్నాం, రోజు భగవద్గీత చదువుకుంటున్నాం వారానికి ఒకసారైనా సరే. ఎస్, అది ఇది నిజంగా సుఖపడ్డావా కష్టపడ్డావా? అంటే మామూలు బయట దృష్టి చూస్తే కష్టపడ్డట్టుగా ఉంటుంది, కానీ కష్టపడ్డాం కాదు, చాలా సుఖంగా ఉన్నాం. ఇందులో ఇలా కంటిన్యూ చేయగలిగితే సుఖంగా ఉంటాం, మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత తొగ సాడిస్తే మళ్ళీ మమ్మల్ని దుఃఖమే. అందుకని ఇది ఎవరికి ఈ మొత్తం ట్రైనింగ్ అంతా నాకు, మీకు కూడా కావచ్చు, మీకు కూడా కావాలనుకుంటే. అందుకని భాగవతం చెప్పాము, భగవద్గీత భాగవతం భాగవతం నేను చెప్పలేదు, భగవద్గీత నేను చదువుకుంటున్నాను, మీరు కూడా విన్నారు, అది మనం చేసినటువంటిది. అందువల్ల మనం అందరూ కూడా ఇలా చదువుకోవచ్చు, అవకాశం ఉంది. ఏమో మాకు టైం లేదన్నటువంటి వాడు ఉంటే ఉండొచ్చు, అది వేరే సంగతి అనుకోండి. రోజు భాగవతం చదువుకోవడానికి టైం ఉండదండి, పోనండి పాపం ఉన్నవాడు చదువుకోండి, అది మనం చేయవలసింది. అందుకని రోజు కనుక మనం ఒక కనీసం ఒక శ్లోకమైన మనం చదువుకుంటే భగవద్గీతలో మన జీవితంలో ఉన్నటువంటి చాలా మనకు ఉన్నటువంటి ప్రశ్నలు ఉంటాయి, సమాధానం దొరకనటువంటి ప్రశ్నలు, తర్వాత మనకి అందనటువంటి విషయాలు ఇవేమి ఉండవు. అసలు ఏం చేయాలో తెలియటం లేదండి, తెలుస్తుంది శుభ్రంగా ఎప్పుడు భగవద్గీత. అందువలన భగవద్గీత అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి మహత్యం ఏమిటంటే ఏమి నువ్వు ఎలా ఆచరించాలో డైరెక్ట్గా ఇచ్చినటువంటిది భగవద్గీత. మొట్టమొదటి మనం చెప్పుకున్నాం భగవద్గీత పారాయణ గ్రంథం అనుకుంటారు చాలామంది, పారాయణ గ్రంథం కాదు, ఆచరణీయాత్మకమైనటువంటి గ్రంథం, ఆచరణాత్మకమైనటువంటిది. అంటే ఏమి ఆచరించాలో అది చెప్తుంది, కానీ ఇలా దీన్ని పారాయణ చేయని చెప్పలేదు భగవద్గీతలో. పారాయణ చేయవలసింది భగవంతుని యొక్క నామాలు, స్పష్టంగా మనం గుర్తుపెట్టుకోవాలి. దేన్ని మనం పారాయణ చేయాలి? భగవంతుని యొక్క నామాలు, అవి మనం నిరంతరం పారాయణ చేస్తుండాలి. భగవద్గీత పారాయణం కాదు, భగవద్గీత ఆచరించాలి. అందుకని భగవద్గీతలో ఎక్కడాను ఎలా ఆచరించాలో సూటిగా అది చెప్పాడు, కానీ ఆచరించడం అనగా అని చెప్పలేదు ఎక్కడ. అందుకని భగవద్గీత అంతా కూడా ఇన్స్ట్రక్షన్స్,
ఇంకా ఇంతకంటే సూట్ అయినటువంటి ఇన్స్ట్రక్షన్స్ పతంజలి యోగ సూత్రాలు. పతంజలి మహర్షి ఇచ్చినటువంటి యోగ సూత్రాలు ఏంటంటే ఏమిటి, ఇగో ఇలా చేయి ఇలా చేయకు, స్పష్టంగా ఇంకా స్పష్టంగా చెప్పారు. దీన్నే ఇంకాస్త కన్సాలిడేట్ చేసి అందుకని అటువంటిది భగవద్గీత. అందుకని మళ్ళీ మనం కలుసుకున్నప్పుడు మళ్ళీ దీన్ని కంటిన్యూ చేస్తాం వివరణ అనేటువంటిది. అలా కాకుండా ఈ లోపల కూడా మీరు ఎవరైనా సరే ఎప్పుడైనా సరే అంటే భగవద్గీత చదువుకోవడానికి ముహూర్తం ఏమిటంటే మొదలు పెట్టడానికి అంటే మళ్ళీ కింద పడ్డాం అనమాట. ఎప్పుడు వెంటనే ఎప్పుడు చదువుకోవాలనిపించినా అప్పుడు వెంటనే ముహూర్తం. అంతేకాని ముహూర్తం మీనవేషాలు అదే గ్రహాలు బాగున్నాయా హోర బాగుందా, భగవద్గీత హోర బాగుండదు ఏమిటి. భగవద్గీత చదువుకుంటే మన హోర బాగుంటుంది, భాగవతం చదువుకుంటుంటేనే మన హోర బాగుంటుంది. అది కాకుండా వేరే మనం ఆలోచిస్తామే అప్పుడు మన హోర బాగుండదు. అందుకని మన చక్రాలు హోరలు ఎప్పుడు చూసుకోవాలంటే భగవద్గీత భాగవతం వదిలేసి మన సొంత భాగవతాలు ఉంటాయి అప్పుడు చూసుకోవాలి మనం. అయితే మన జ్యోతిషం తప్ప తప్పు కాదు, శాస్త్రం అనేటువంటిది ఇగో దీన్ని సూచించేది అది కూడాను. అందువలన శాస్త్ర సమన్వయం అనేటువంటిది కావాలంటే భాగవతం భగవద్గీత అనేటువంటిది, ఏ శాస్త్రమైనా సరే సమన్వయం వీటిలో దొరుకుతుంది. ఇవి లేకుండా కేవలం శాస్త్రం నేర్చుకుంటే ఏమవుతుంది, అనలిటికల్గా ఉంటాం తప్ప సమన్వయం ఉండదు. ఎందుకని సమన్వయ దృష్ట్యా నిజమైనటువంటి శాస్త్రం. సమన్వయం అనగా అంతర్యామి దర్శనం. అందుకని అంతర్యామి దర్శనం అనేటువంటి దానికోసం మనం చేసేటువంటిది సాధన అనేటువంటిది ఇందులో ఇచ్చారు. అటువంటిది భగవద్గీత మంద్రగీత ఇప్పటిదాకా ఇంతవరకు మనం అధ్యయనం చేశాం. ఇప్పుడు 9 గంటలకి మళ్ళీ మనందరం కూడా ఈరోజు కార్తీక పూర్ణిమ పూర్ణిమ ధ్యానం అనేటువంటిది మళ్ళీ మనం సామూహికంగా చేసుకుంటాం. అందుకని 9 గంటల వరకు మళ్ళీ మళ్ళీ ఈ లోపల పాపం మళ్ళీ ఎంతసేపటి నుంచి భగవద్గీత విని అలసిపోయాను కదండి. అందుకని 9 గంటలకు మళ్ళీ మనం ధ్యానం చేసే వరకు కాసేపు విశ్రాంతి తీసుకుందాం. స్వస్తి. అన్నయ్య గారు వేరే పని మీద వెళ్ళాడు, అందువలన మనం భగవద్గీతలోని భక్తి యోగం అనేటువంటి దాని గురించి మనం ఇవాళ చర్చించుకుందాం. మనకి ముఖ్యంగా కృష్ణుడు అర్జునుడు ఒకరి మీద ఒకరిగా కొంతమంది అనుకుంటారు. మామూలుగా భగవద్గీత అనగానే ఆ ఏదో కృష్ణుడు అర్జునుడు వాడిద్దరు వాళ్ళ భాషలో ఏదో వాళ్ళు మాట్లాడుకున్నారు అంతే అదే కదా అని కొంతమందికి ఉండొచ్చు. కరెక్టే, వాళ్ళ భాషలో వాళ్ళు మాట్లాడుకున్నారు. అది మనకి అర్థమయ్యే రీతిలో ఎలా ఉంటుంది, మనం ఎలా అర్థం చేసుకుంటాం అంటే దేని గురించి మాట్లాడుకున్నారు, ఏ విషయాన్ని గురించి మనకి అందించారు, అసలు దాంట్లో ఉన్నటువంటి సారాంశం ఏమిటి, అసలు ఏ విధంగా మనం దాన్ని అర్థం చేసుకోవాలి అనేటువంటి విషయాలు గనక మనం జాగ్రత్తగా ఒకసారి లోపలికి గనక తొంగి చూస్తే కానీ మనకు తెలియదు. మామూలుగా ఏమనుకుంటూ ఉంటా ఉంటే అలా రోడ్డు మీద వెళ్తూ ఉన్నప్పుడు ఎక్కడో ఏదో ఒక సభ జరుగుతూ ఉంటుంది, ఒక మీటింగ్ జరుగుతూ ఉంటుంది, ఒక క్లాసు జరుగుతూ ఉంటుంది, ఏదో జరుగుతూ ఉంటాయి. ఎలాగా మనం ఏమిటోలే అని తొంగి చూస్తే చూడకుండా వెళ్ళిపోయాం అనుకోండి, దానిలో ఉన్నటువంటి విషయం మనకి ఎప్పటికీ తెలియదు. అలా కాకుండా దాని లోపలికి ఒకసారి తొంగి చూసి అంతకంటే ఎక్కువైనటువంటి విషయం ఏంటంటే దానిని రుచి చూడగలిగితే అప్పుడు తెలుస్తుంది. 5 గురించి PhD చేశాడు, షుగర్ అనేటువంటిది బాగా దాంట్లో మాస్టరీ చేశాడు, గోల్డ్ మెడల్ వచ్చింది. 5 రంగులో ఉన్నటువంటి పోత ఉన్నటువంటి గోల్డ్ మెడల్ ఒకటి వచ్చింట, బాగానే ఉంది. వాడికి 5 తీపి అంటే ఇలా ఉంటుంది రోయ్ అని ఎంత చెప్పినా వాడికి ఎంత తెలుసు అంటే కొంతవరకే తెలుస్తుంది. వాడికి చిన్నప్పటి నుంచి కూడా అసలు తీపి తినిపించకుండా వాడికి ఎంతలా అర్థం అవుతుందో చూద్దామని చెప్పి వాడికి ఆ సబ్జెక్ట్ ఇచ్చారు. బాగా దాంట్లో రీసెర్చ్ చేసి అందరికంటే 1st మార్క్ పొంది గోల్డ్ మెడల్ వచ్చింది. ఒరే కొంచెం స్వీట్ పెడతానరా, నీ గోల్డ్ మెడల్ వచ్చింది కాబట్టి ఈ సందర్భంలో అంటూ ఉండబోయా అక్కర్లేదు మనకంటాడు. ఎందుకు దాంట్లో ఉండేటువంటి మాధుర్యం ఏం తెలుసు, మాధుర్యంగా ఉంటుంది అని తెలుసు కానీ మాధుర్యం తెలియదు. మరి అటువంటి వాడు ఎలా అయితే ఉంటాడో వాడి పక్కన మరొకడు ఉంటాడట, వాడికి ఇంకా 2 పూర్తిగా నిండలేదు. లోపల తల్లి డబ్బా మూత తీస్తోంది, వెంటనే పరిగెట్టాడు, అమ్మా అని చేయదాపాడులాగా. అయ్యే వాడికి మరి గోల్డ్ మెడల్ రాలేదే, కనీసం సిల్వర్ మెడల్ కూడా రాలేదు.
ఇంకా పూర్తిగా చదువులోకి దిగనే లేదు. మరి వాడి ఎలా తెలిసిందా మాధుర్యం అనేటువంటిది? ఏ ఆ డబ్బా మూత పైగా ఎన్ని డబ్బాలు ఉంటాయో, పసుపు డబ్బా ఉంటుంది, కారం డబ్బా ఉంటుంది, పంచదార డబ్బా ఉంటుంది. అయితే ఈ రోజుల్లో వాళ్ళకు కూడా తెలియకుండా ఉండడానికి ఏం చేశారంటే చక్కగా ప్లాస్టిక్ డబ్బాలు పెట్టి ఆ మూతలు మార్చారు, మొత్తం మారిపోయింది. ఆ మాధుర్యం అనేటువంటిది అక్కడ ఉంటుంది, ఆ తీపిదనం అనేటువంటిది. అంటే ఎక్కడ తెలుస్తుంది మనకు? నిన్న చెప్పినటువంటి విషయం జాగ్రత్తగా అనే మనకి అన్నయ్య గారు చెప్పిన విషయంలో ఆ తీపి అనేటువంటిది మనం అనుకుంటాం నేలకి మేము వేస్తాము తెలుస్తుంది అని, కానీ నేలకి మేము వేస్తే మనకు రుచి తెలియడం కాదు. రుచి ఎక్కడ? మనకి లోపల ఉన్నటువంటి అక్కడ పైన ఒక ఆఫీస్ ఉంది, హెడ్ ఆఫీస్. అక్కడ బ్రెయిన్లో అక్కడ తెలుస్తుంది, ఒరే వీడు ఏదో అడుగుతున్నాడు, ఏమిట్రా అంటే నేలకి మీద వేస్తున్నారు, ఏమిటది ఆ నేలకి మీద వేయగానే ఇది తీపి అంటారు అని చెప్పి వెంటనే ఆన్సర్ పంపిస్తాడు కొద్దిపాటి సెకండ్లోనే. అదే కనుక కొంచెం ఆలస్యమైంది అనుకోండి మనలాగా, ఏమండో భయా తోటికి టెలిఫోన్ బుక్ చేసాం, ఎంతసేపట్లో వస్తున్నా, గంటలో రావచ్చు అండి, ఆ విధంగా ఉందనుకోండి లోపల కూడా అలాగే ఉంటాయి. మరి నేలకి మీద వేసి అరగంట అలా ఆలోచించి పైనుంచి ఆన్సర్ వచ్చిన తర్వాత దీన్ని తీపి అంటారండి అని చెప్పారనుకోండి, అంటే అర్థం ఏంటి, వీళ్ళు ఉన్నటువంటి కొంచెం సెన్సెస్ తగ్గుతున్నాయి, సెన్స్లెస్ ఫెలో అంటాం. అందుకే మనకి ఈ సెన్సెస్ అనేటువంటివన్నీ కూడా ఇవే కాదు, మొత్తం అన్నీ కూడా ఆపరేట్ అయ్యేటువంటిది ఒకే ఒక కేంద్రం నుంచి. ఆ కేంద్రం కోసమే అందరూ కూడా ఎంతెంతో వాళ్ళు నేను ఎంతో ఎదిగాను అనుకుంటారు, నాకు అన్నీ తెలుసు అనుకుంటారు, నాకు అసలు బొత్తిగా ఏమీ తెలియదు అనుకుంటారు. ఇవన్నీ కూడా ఒకే ఒక చోట నుంచి వస్తున్నాయట. ఆ ఒక్కదాన్నే అసలు తెలుసుకుంటే ఇవన్నీ మనకు వచ్చేస్తాయట. దానికే ఇప్పుడు మనకి లోపల జరిగేటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో వాటి బట్టి మనకి బయట జరిగేటువంటి రాజకీయం అంటే మళ్ళీ అది వేరే అర్థంలోకి వెళ్ళిపోయింది, చాలా ఘోరమైనటువంటి రాజకీయాలు, అది కుళ్ళు రాజకీయాలు అన్నట్టుగా అయిపోయింది. అసలు చాలా మంచి దానికి అర్థం ఉన్నటువంటిది. అలాగా బయట జరిగేటువంటి ప్రభుత్వం, ఈ గవర్నమెంటు ఇవన్నీ కూడా ఎలాగా ఫారం చేశారంటే లోపల జరిగేటువంటి ఫంక్షనింగ్ ఏదైతే ఉన్నదో ఆ ఫంక్షనింగ్ యొక్క స్వరూపాన్నే మళ్ళీ మనకి బయటనిచ్చారు. దానికి చాలా రకాల లోపలు జరుగుతూ ఉంటాయి. ఆ తీపి అనేటువంటిది కానీ, కారం అనేటువంటిది కానీ, ఉప్పు అనేటువంటిది కానీ ఏదైనా చెప్పాలంటే ఆ పైన ఉన్నటువంటి దాన్ని అక్కడి నుంచి మనకి వెంటనే ఆన్సర్ వస్తుంది, ఒరే అక్కడి నుంచి దీన్ని తీపి అంటారా అని. అయితే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి, ఎక్కడ జరుగుతున్నాయి, దేని వలన జరుగుతున్నాయి అంటే ఒకే ఒకటి ఉన్నది, ఏమిట్రా అంటే దాన్నే భక్తి అంటారు. భక్తి అనేటువంటిది అక్కడ ఉండి జరిపిస్తోంది కాబట్టి మనం నేలకి మేము వేసుకోగానే అక్కడ వీడెంత, వీడి స్థితి ఎంత, వీడి పరిస్థితి ఏమిటి, వీడు నాతో సరితోగలడా, ఇవేమీ లేవు దానికి. ఆ భక్తికి లోపల పనిచేసేటువంటి భక్తి అనే భక్తిగా వాళ్ళు చేయవలసిన కర్తవ్యం వాళ్ళు చేస్తున్నారు, మనకి రావాల్సినటువంటి జవాబు మనకి వస్తుంది, అది జరుగుతోంది. అలా కాకుండా వీడా ఆఫ్టరాల్ అనుకునేటువంటి మనస్తత్వం లోపల కూడా ఏర్పడింది అనుకోండి, ఏమైపోతుంది? దానికి ఉదాహరణగా మనకి పెద్దలు చెప్తూ, ఒరే నువ్వు యోగం అనే ఏదైతే అనుకుంటున్నావో, యోగాభ్యాసం అని ఏదైతే అనుకుంటున్నావో కొంచెం గనక నువ్వు సరిగా చూసుకోకపోతే రోగాభ్యాసం అవుతుంది నాయన అని చెప్పారు. దానికి ఏమిట్రా అంటే లోపల జరిగేటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక క్రమబద్ధం చేయవయ్యా, క్రమబద్ధం చేసే వరకే మన చేతిలో ఉంటుంది. అంతేగాని ఏది అరగంట ఊపిరి పీల్చు, అంతేగాని ఏది అరగంట ఊపిరి పీల్చు, ఏది అరగంట ఆపు, ఇంకే ఆపిన తర్వాత మళ్ళీ ఇంకేం ఉండదు అక్కడ, మళ్ళీ ఆ ఊపిరి పీల్చడం, ఊపిరి వదలడం అంతా కూడా మన చేతిలో ఇచ్చారనుకోండి,
ఏమవుతుంది? నిద్రపోయినప్పుడు అడుగు, అది కూడా నిద్రపోవాలి. ఇంకంతే, పొద్దున్న లేస్తే అంటే లేవడం. ఇంకా డాక్టర్ గారు మంది ఇచ్చారట, రెండు పొట్లాలు ఇచ్చారు. ఏమిటంటే రాత్రి పడుకోబోయే ముందు ఇది వేసుకో, నిద్రపోయే ముందు. పొద్దున నిద్ర లేస్తే అంటే డాక్టర్ గారి మందు అంత పవర్ఫుల్, జాగ్రత్తగా ఉండాలి. అందువల్ల మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, లోపల జరిగేటువంటి ఆ క్రమం అంతా కూడా ఆటోమేటిక్గా లోపల జరుగుతూనే ఉంటుంది. ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుంది, దాని యొక్క కారణం ఏమిటి అంటే, అదంతా కూడా ఒక భక్తి అనేటువంటిది లోపల జరుగుతూ ఉంటుంది, జరిపిస్తూ ఉంటుంది. అయితే ఒక విషయం, దీనికే మనకి పెద్దలు చెప్తూ, లోపల జరిగేటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఏవైతే ఉన్నాయో, అలాగే మన చేతిలో ఉన్నటువంటి కొన్ని కొన్ని పనులు, మనకంటే ఎబో ఇంకా పై లెవెల్లో ఉండేటువంటి వారి చేతిలో కొన్ని పనులు ఉంటాయి నాయన, ఏమిటది అనేటువంటిది చెప్తూ దానికి చెప్తారు, ద్వావిమౌ పురుషౌ లోకే క్షరస్య అక్షరయేవచ. రెండున్నాయట గవర్నమెంట్స్. పురుషలోకం అనేటువంటిది ఒకటి ఉందిట, ఆ పురుషలోకం అనేటువంటి దానికి రెండు రకాలైనటువంటి కమెంట్స్ ఉన్నాయట. ఏమిట్రా ఆ పురుషులోకం అంటే, మామూలుగా మనం జీవించేటువంటి లోకం. అయితే ఆ పురుషునికి ఇచ్చినటువంటి అధికారం ఒకటి ఉందిట, దానికే ఎంతో పొంగిపోతూ ఉంటాం. నేను చాలా గొప్పవాడిని అని నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఎందువల్లంటే పొద్దున్న లేచి మొహం కడుక్కుంటున్నా, అబ్బో స్నానం చేస్తున్నా, కష్టపడి స్నానం చేశాను, టిఫిన్ తింటున్నా, తెలుసా మీకు ఎవరికోసం నాయన ఇవన్నీ, ఎంతో కష్టపడి చేస్తున్నా, బానే ఉంది. అయితే మనకంటే పైన ఉన్నవాడు వీడు పిల్లగాళ్ళే అనుకుంటాడు. మనం అనుకుంటా భగవంతుడు తిరియట్లే కదా అని చెప్పి ఇలాగ చెంగు అడ్డం పెట్టుకున్నాం, కొంగు అడ్డం పెట్టుకున్నాం, లేకపోతే పంచి అడ్డం పెట్టుకున్నాం, ఇంకో తుబ్బాలు అడ్డం పెట్టుకున్నాం, చేసేస్తూ ఉంటాం పనులు. కానీ ప్రతి ఒక్కటి కూడా రికార్డ్ అవుతూ ఉంటాయి, జాగ్రత్త నాయనా అన్నారు. ప్రతిదీ కూడా ఎక్స్రే ఉంది, ఇటు నుంచి అటు కనిపిస్తూ ఉంటాయి, అలాగా అన్నీ కనిపిస్తూనే ఉంటాయి. జరిగేటువంటిది ఏమిటి, మొత్తం రెండు నీ చేతిలో పెడుతున్నాను ఆయన, తాళంచోలు కుదరదు. ఒకటి మెల్లిగా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఉన్నాయి, ఆ జరిగేటువంటి క్రమం నీ చేతిలో పెడుతున్నా అనదు ప్రకృతి. కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి అంటే ముఖ్యమైనటువంటి ఏవైతే ఉంటాయో, వాటి తాళంచెవులన్నీ కూడా భగవంతుడు తన చేతిలోనే పెట్టుకుంటాడు. అయితే లేదు, ఆ తాళంచెవులు మాకు ఇవ్వండి అని లాక్కున్నా కూడా కుదరదు. అందుకే దాని ఆ రెండు విధాలైనటువంటి పురుషుడు ఎవరు రానంటే, ఒకడు క్షరపురుషుడు, రెండు అక్షర పురుషుడు. అంటే ఒకనికి ఎండ్ అనేటువంటిది ఉందిట, రెండో వాడికి ఎండ్ అనేటువంటిది లేదు. ఏమిట్రా నాయన ఎండ్ అనేటువంటిది అంటే, ఉదయం నిద్ర లేచాడు, అక్కడి నుంచి ఏదో ఒక సింహం నిద్ర లేచి జూలు విదిలించినట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. నేను నిద్ర లేచానంటే వాళ్ళంతా నేను చెప్పినట్టు వినాలి అని ప్రతి వాళ్ళకి నాకు అనిపిస్తూ ఉంటుంది. అలాగా నిద్ర లేచాట, మొహం కడుక్కున్నాడు, స్నానం చేశాడు, అలాగా మెల్లిగా పూజ వీలైతే చేస్తున్నాడు, లేదా చేయటం లేదు, స్నానం చేశాడు, మిగిలిన చేసుకున్నాడు, మధ్యాహ్నం భోజనం చేశాడు, సాయంత్రం మరి అలా కార్యక్రమాలు ఉన్నాయి, రాత్రి మళ్ళీ నిద్రపోయాడు అంతే. ఆ తర్వాత మీరు నిద్రపోయిన తర్వాత ఏమైంది తెలుసా అని అడుగుతూ ఉంటాం. ఒకసారి మనం చాలా అమాయకంగా అడుగుతుంటాం, ఏమంటో మీరు అక్కడ నిద్రపోయారు, ఆ తర్వాత ఏమైంది తెలుసా, ఏం తెలుస్తుంది, నాకు తెలుసు అంటుంటారు. కొంతమంది కోసేస్తూ ఉంటారు, అంటే ఏంటంటే నిద్ర పట్టలేదు అని అర్థం. దానికి నిద్రపోయిన తర్వాత కూడా నాకు కొన్ని జరిగిన ఇన్సిడెంట్స్ నాకు గుర్తున్నాయండి అంటే, అసలు నిద్ర పట్టలేదు నాయన అని అర్థం. అంత తెలుసా అక్కర్లే, వాడికి తెలియదు ఎలాగో ఏం జరిగింది అంటే. ఇంకా కొంచెం ఈజీగా అర్థం అవ్వాలంటే, ఇక్కడ ఒక వ్యక్తి పడుకున్నాడు, వాడు నిద్రపోయే ముందు వరకు మనం ఓం భూర్భువస్సువః గాయత్రి మంత్రం చదువుతున్నాం ప్రేయర్లో. అప్పుడు ఏదో పాపం నిద్ర వచ్చి నిద్రపోయాడు ప్రేయర్లోనే. సరే అంతా అయిపోయింది, మనం ఉపన్యాసం చెప్పుకోవడం కూడా అయింది, వాడిని లేపి ఒరే లే ఇంకా భోజనానికి వెళ్దాం లే అంటాం,
వాడు నిద్ర లేచి నాకు అంతా తెలుసు అనుకుంటాడు వాడు. వాడు నిద్రపోయే ముందు వరకు ఏం జరిగిందో వాడికి తెలుసు, నిద్ర లేచాక భోజనానికి వెళ్తున్నాను మాత్రమే తెలుసు. ఈ మధ్యలో ఏం జరిగిందో వాడికి తెలియదు. తెలుసా? తెలియదు. అయితే రిఫరెన్స్కి మనం అడుగుతాడు, ఒరే ఏమండి తర్వాత ఉపన్యాసం అయింది కదా, నాకు అన్నీ తెలుసు, ఉపన్యాసం వస్తుందా, కార్యక్రమాలు రెగ్యులర్గా ఉన్నాయి, అది జరుగుతూనే ఉంటాయి. అయితే ఇక్కడ మనం ఆ నిద్రపోయేటువంటి వాడు నిద్రపోయాడని మనకు తెలుసు, వాడు నిద్ర లేచాడని తెలుసు, ఆ మధ్యలో వాడు విపరీతమైన గుర్రు పెట్టాడని తెలుసు, ఆ గుర్రు విని మనం భయపడ్డామని తెలుసు, ఎందుకు గుర్రకు పెట్టాడు అని కూడా ఒకసారి వాళ్ళలో వాళ్ళు క్వశ్చన్ వేసుకునే వాళ్ళు పక్కన ఉన్న వాళ్ళు ఉన్నారు. మరి ఇవన్నీ వాడికి తెలుస్తాయా? తెలియటం లేదే. నిద్రపోయిన వాడికి ఇవేం తెలియటలే. పైగా నిద్ర లేచిన తర్వాత ఏమిట్రా అంత గుర్రకు పెట్టామంటే నేనా గుర్రకు పెట్టానా అని చెప్పి గుర్రుగా అడుగుతాం. మానా ఆయనే, నువ్వు అసలు గుర్రు పెట్టలేదురా నాయన. కొంతమంది ఉంటారు కొత్తగా కట్టినటువంటి బిల్డింగ్స్ లో తీసుకొచ్చి కర్మకారు పడుకోబెట్టామంటే కూలిపోతాయి, అది అంత కొంచెమే గుర్రకు పెడతారు. వాడికి ఎంత తెలుసో అలాగే జీవుడు అనేటువంటి ప్రతివాడు, పురుషుడు అనేటువంటి ప్రతివాడికి కూడా కొంతవరకే తెలుసు, తను నిద్రపోయే వరకే తెలుసు, ఆ నిద్ర లేచిన తర్వాత మళ్ళీ తెలుస్తుంది, ఆ మధ్యలో ఏం జరిగిందో తెలియటం లేదు. అయితే నిద్రపోయినా మెలుపుగా ఉన్నా లేకపోతే వాడికి కోపం వచ్చినా ఆనందం వచ్చినా దుఃఖం వచ్చినా జరిగేటువంటిది లోపల జరుగుతూనే ఉంటుందిట. ఏమిట్రా అది అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతూనే ఉంటాయి. ఇగో ఇవాళ ఒక్కరోజు ఆదివారం కాబట్టి నాకు సెలవు, నువ్వు నీ ఊపిరి ఏదో నువ్వు పీల్చుకో అనిచ్చిందనుకోండి, ఎక్కడో వంట దగ్గర ఎక్కడో కొంచెం కోపం వస్తుంది, ఇవాళ ఏదో సరిగ్గా చేయలేదని, ఎలా బుద్ధి ఉందా లేదా అంటాం. అంటే లోపల నుంచి ఏమంటా, ఇవాళ ఆదివారం మీ ఊపిరి మీరే పీల్చుకోవాలి అంటే ఉండక్కడ పక్కన పెడతాం. 5 నిమిషాల తర్వాత మళ్ళీ వాడిని క్వశ్చన్ చేసేటువంటి టైం ఏమైనా ఉంటుందా? ఇంకేమి ఉండదు అక్కడ, మిగలదు. అందువలన ఎటువంటి పరిస్థితుల్లో కూడా మన చేతిలో ఉండనటువంటివి చాలా ఉన్నాయి. ఉచ్ఛ్వాస విశ్వాసాలే కాదు, మనలో జరిగేటువంటి మిగిలిన నవనాడులు పనిచేసేటువంటి వాటి యొక్క ప్రక్రియ ఏదైతే ఉందో, లేకపోతే నరాలు పనిచేస్తూ ఉంటాయి వాటి యొక్క ప్రక్రియ ఏదైతే ఉందో, లేకపోతే మనలో రక్త ప్రసారం జరుగుతూ ఉంటుంది దాని ప్రక్రియ ఏదైతే ఉందో, ఇంకా విచిత్రం ఏంటంటే ఇదే రక్తంట ఇలా వచ్చి ఇలాగా ఏదో కొంచెం చిన్న టర్నింగ్లో మన శ్రీశైలం కొండకు వచ్చేటప్పుడు టర్నింగ్లో ఉన్నట్టుగా ఉంది, ఇలా వస్తేట అక్కడి నుంచి ఆక్సిజన్ అనేటువంటిది మనకి లోపలికి సప్లై అవుతూ ఉంటాయి. వీడు పీలుస్తున్నాడు బయట గాలిలో ఆక్సిజన్ ఉంది ఇది పీలుస్తున్నావు అని ఎవరికైనా ఉంటుంది తెలుస్తుందా? ఆక్సిజన్ పీలుస్తున్నాట, ఆ ఆక్సిజన్ వచ్చి ఆ విషపూరితమైనటువంటి రక్తం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా శుభ్రంగా బాగు చేసి చెడు రక్తాన్ని మళ్ళీ ఇరువక్క తీసుకొచ్చి మంచి రక్తాన్ని లోపల నుంచి పంపిస్తూ ఉంటా. సరే కార్బన్ డయాక్సైడ్ గా బయటికి వచ్చేస్తోంది అపానం అనేటువంటిది. మరి ఇవన్నీ కూడా ఎవరు చేస్తున్నారు? ఇవన్నీ మన చేతిలో పెట్టారనుకోండి, చేయండి రా ఇవాళ ఒక్కరోజు, అవుతుందా? అవదే. అందువలన లోపల జరిగేటువంటి ప్రక్రియ అంతా కూడా పైన ఉన్నటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో, మన నడిపిస్తున్నటువంటి వాడు. ఒక్కటి విషయం ఏంటంటే ఎవరైనా మిమ్మల్ని క్వశ్చన్ చేశారనుకోండి దానికి జవాబు కూడా చక్కగా ఉంటుంది, మీరు భగవంతుడు ఉన్నాడని నమ్ముతాడా? ఒక ఆయన వచ్చి అడిగారు, భగవంతుడు ఉన్నాడని నమ్ముతారా? ఏమో మాకే తెలియదు, నమ్ముతున్నామో తెలియదు, నమ్మటలేదో తెలియదు, నేను మాత్రం నమ్మను. పోనీ ఆయన దానికేముంది హాయిగా బతుకు. అలా కాదు, మీరు నమ్ముతున్నారా లేదా? దేవుణ్ణి నమ్ముతున్నారా లేదా? అంటే మా ఇంటి దగ్గర ఒక కొత్త ఉన్నాడు సర్వదేవుడు అని పేరు, ఆ దేవుణ్ణి మాత్రం నమ్ముతున్నాం. అయితే చెప్పాను ఆయన ఆ కంటికి కనిపిస్తే కానీ నేను నమ్మను అంటాడు. చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఈ లోపల జరిగేటువంటిది అంతా నువ్వు నిద్రపోతున్నప్పుడు ఎవరా చేస్తుంది అంటే నేనే చేసుకుంటున్నా సార్ అన్నాడు.
నువ్వే చేసుకుంటే ఏదో ఒక రోజు ఆగిపోయింది అనుకో, ఇవాళ ఆదివారం నేను సెలవు తీసుకుంటాను అందనుకో, పోనీ ఒక 5 నిమిషాలు నేను సెలవు తీసుకుంటాను అందనుకో, కుదురుతుందా? కుదరదే. అందువల్ల నీ చేతిలో ఏం లేదు, నీకు కనిపించకుండా లోపల జరిగేటువంటిది చాలా ఉంది. ఇంకా విచిత్రం ఏంటంటే, ఒక రాగి తీగ అక్కడ పెట్టి ముట్టుకోమంటే ముట్టుకోవచ్చు, ఏమవదు. దానికి కరెంటు పెట్టి కంటి కనిపించట్లేదు కదా, ముట్టుకోవయ్యా? ముట్టుకుంటాడా? ముట్టుకుంటే ఉంటాడా? కంటి కనిపిస్తే కానీ నమ్మవుగా పవరు. అమ్మో అదేదో పవర్ ఉంటుందండి. అదే నాయన పవర్ అంటే. ఆ పవర్ గురించి తెలుసుకోకుండా పవర్తో ఉండకూడదు అని అన్నారు పెద్దలు. ఆ పవర్నే తెలుసుకోవాలి జాగ్రత్తగా, అదే పవర్ అంటే అన్నారు. అయితే ఈ జరుగుతుందంతా కూడా మనకి ఎలా జరుగుతుంది, లోపల జరిగేటువంటిది భక్తి అనేటువంటి దాంతో జరుగుతుంది. అందువల్లనే మనకి పెద్దలు పైన చెప్తూ, మనం చేసేటువంటి ప్రతి పని కూడా భక్తిగా చేయడం అనేటువంటిది ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నీ జీవితం సార్థకత అవుతుంది నాయన అని చెప్పారనమాట. ఎలాగది, ఎలా పాజిబుల్ అంటే, నీవు చేసేటువంటి పని, ఆఫీస్లో నువ్వు చేసేటువంటి పని ఎప్పుడు మనకి టైం అయిపోతుంది, ఎప్పుడు 5 అయిపోతుంది, ఎప్పుడు వెళ్ళిపోదాం, 4 అయింది తొందరగా వెళ్ళిపోతే బాగుండు, అలా కుదరవద్దు ఆయన. పోనీ ఆ జీతం ఇచ్చే రోజు కూడా వాడు కూడా జీతం ఇచ్చేవాడు, పోన్లే వీడికి 4000 ఇవ్వాలి కదా, 3500 ఇద్దాం అనుకున్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది? 4100 కోసం ప్రయత్నిస్తాం తప్ప 3500కి మనం ప్రయత్నిస్తాం, అది ఎలాగైతే మళ్ళీ మనకి నచ్చదో, మరి ఇక్కడ కూడా అలాగే ఉండాలంట. అది భక్తి యోగంలో ఒక మార్గం. అందుకే దాని గురించి చెప్తూ ఇంకా మనకి ఇదే భక్తి యోగంలో చెప్తూ, రోజు చేసేటువంటి ప్రేయరే తీసుకుందాం ఉదాహరణకి. ఈ చేసేటువంటి ప్రేయర్ ఎందుకు పెట్టారు అంటే, 6 గంటలకి ఈకే గారు మనం చేయమన్నారు కాబట్టి చేస్తున్నాం అంతే. ఓహో 6 గంటలకి ఎందుకు చేయమన్నారు తెలీదు, పోనీ 7 గంటలకి చేయొచ్చు, తప్పులేదు. అయితే ఒక సమయం పెట్టుకుని ఆ సమయానికి ప్రతిరోజు కూడా చేయడం అనేటువంటిది నేర్చుకుంటే, 7 గంటలకి చేయండి రోజు అంటే 7 గంటలకు చేయలేరు కాబట్టి 6 గంటలకి సంధ్యాకాలంలో చేయండి అని చెప్పారు. ఏ సంధ్యాకాలంలోనే ఎందుకు చేయాలంటే, అదొక దాంట్లో విశిష్టత ఉంది, అది కూడా చెప్పుకుందాం. అయితే మనం చెప్పేటువంటిది ఏంటంటే, ఆ చేసేటువంటి ప్రేయర్ ఏదైతే ఉందో, నేను చేస్తున్నానో ప్రేయర్ నేను ఒక్కడనే చేస్తున్నానో అని నాకు అనిపించచ్చు, మిగిలిన వాళ్ళంతా నన్ను ఫాలో అవుతున్నారు అని, చాలా తప్పది. అందరినీ కలిపి ఒక్కసారి కూర్చుని మీరంతా కలిసి చేయండి నాయన అని చెప్పారు తప్ప, మిగిలిన వాళ్ళంతా నిన్ను ఫాలో అవుతారా అంటే, అందరూ ఎవరికి వాళ్ళు, మిగిలిన వాళ్ళంతా నన్ను ఫాలో అవుతున్నారు కాబోసు అనుకున్నాం అనుకోండి, చక్కగా ప్రేయర్ గలగలలాడుతూ ఉంటుంది. చిన్న విషయం ఏంటంటే, బెల్జియం వెళ్ళాం, స్విట్జర్లాండ్ వెళ్ళాం, ఇంగ్లాండ్ వెళ్ళాం, ఇలా చాలా దేశాలు తిరిగాం. అక్కడ ఉదయం 6 గంటలకి సాయంత్రం 6 గంటలకి చక్కగా ప్రేయర్ చేస్తారు వాళ్ళు కూడా. చేస్తున్నప్పుడు కళ్ళు మూసుకుని చేస్తే కరెక్ట్గా మనం భారతదేశంలో ఉన్నామా అని ఒకసారి అనిపిస్తూ ఉండేది. మధ్యలో కళ్ళు తెరిచి చూస్తూ ఉండేవాళ్ళం. ఏమైంది అంటే, మన భారతీయ సోదరులంతా అక్కడ వినిపించేవారు, కనిపించడం కుదరదు కాబట్టి మన భారతీయ సోదరులంతా వినిపించేవారు. ఏంటంటే, ఏకకంఠంతో చక్కగా ఒకే విధంగా ఆ ప్రేయర్ చేయడం అనేటువంటిది అక్కడ జరిగేది. అది వింటుంటే మనకి ఒక్కళ్ళే చేస్తున్నారు కాబోతు ప్రేయర్ అనిపించేది. అంటే భక్తి యోగం అనేటువంటిది అక్కడ బాగా కనిపించేది. అదే మనకి పెద్దలు చెప్పేటువంటి భక్తి యోగంలో ఉన్నటువంటి ఒక విశేషమైనటువంటి ఒక స్టెప్ లాంటిది. అందుకే మనకి చెప్తూ, మొట్టమొదటిగా నువ్వు ధ్యానము అనేటువంటిది చేసేటప్పుడు దీన్ని, ఈ భక్తి యోగాన్ని చక్కగా
అనుసరించు. అందుకే మనకు చెప్తూ మెడిటేషన్ అనేటువంటిది ఈకి గారు ఉదయం 6 గంటలకి సాయంత్రం 6 గంటలకి చేసేటప్పుడు ఏకకంఠంతో చేస్తే, అందుకే ఆత్మలు అనేటువంటిది మానేసి ఆత్మ అనేటువంటి దాంతో చేస్తే రెండే రెండు గొంతులు వినబడతాయి. ఒకటి మగవారి గొంతు, రెండు ఆడవారి గొంతు. కొంతకాలం ఆ దాంట్లో ట్రైనింగ్ ఇంకా పూర్తి అయ్యేసరికల్లా ఒకే గొంతుగా వినబడుతుంది, రెండు కలిపి ఒకే గొంతుగా స్వరంగా వినబడుతుంది. ఎంతమంది 100 మంది 1000 మంది 2000 మంది ఉన్నా కూడా ఒకే కంఠంతో వినబడుతుంది. అలా కాకుండా కొంచెం మందే ఉన్నారు కానీ ఎన్నో కంఠాలు వినిపించాయండి. అంటే భక్తి యోగంలో ఇంకా ఒక స్టెప్ పైకి వెళ్దామని ప్రయత్నించడంలోనే ఉంటాను నాయన అని మనకు పెద్దలు చెప్తూ ఉంటారు. అందువల్ల ఈ భక్తి యోగంలో చెప్పేటప్పుడు కూడా జ్ఞానము అనేటువంటి దాంతో అదొక స్టెప్కి మనకి పనికి వస్తుంది. అందువలన రెండు పూట్ల కూడా మనం ప్రేయర్ చేసేటప్పుడు ఎవరైనా కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి పైనుంచి ఆనందకృష్ణ గారు కానీ ఆనందాచార్య గారు కానీ వీళ్ళంతా చక్కగా శన్నో మిత్ర శం వరుణ అన్నప్పుడు ఈయన శన్నో అన్నప్పుడు నో అన్నట్టుగా వినిపించి శం అని మొదలెట్టనుకోండి కుదరదు. అంటే రెండు శన్నో మిత్ర శం వరుణ సైమల్టేనియస్గా వస్తాయి. ఇంకా వీలైతే 3, 4, 5 వచ్చేస్తుంటాయి. అలా కుదరదు. ఒకటే కంఠంతో ఏకకంఠంతో చదవాలి. అలాగే మే ది లైట్ ఇన్ మీ అనేసరికి అసలు మొట్టమొదట ఈకి గారు ఎందుకు చెప్పారంటే ఇలా చెప్పడం ఏదైతే ఉందో పూర్తిగా ఆయన ఏ బాణీలో చెప్తున్నారో అదే బాణీలో అదే పంధాలో కనుక మనం చెప్పగలిగితే ఇన్ని 2-3 రకాలు రావు అని చెప్పారు. అది అది ఇవన్నీ కూడా మనకి భక్తి యోగంలో ఒక్కొక్క స్టెప్ మనకి పైకి తీసుకెళ్తూ ఉంటాయి. అందువల్ల మనం చక్కగా వీళ్ళని పెద్దవాళ్ళని ఫాలో అవుతూ ఉంటాం ఉందాం వాసుదేవ.